విజయ్ ప్రసాద్ రెడ్డి గారు, మరలా చెప్తున్నాను, మీరు హోసన్న జాన్ వెస్లీ అన్నని ఎంత చిన్న చూపుగా మాట్లాడారు. ప్రవీణ్ అన్నయ్య షారోన్ అమ్మగారు గురించి ఎంత చిన్న చూపుగా మాట్లాడారు. బ్రదర్ అనిల్ గారు, ఆయన గురించి మీరు ఎంత చీప్గా మాట్లాడారు. ఇడిపోతే రాజమండ్రి థామస్ అయ్య గారి గురించి మీరు తరిమారా. దైవ సేవకులను చిన్న చూపుగా చేసి మాట్లాడుతున్నారు. అందుకనే మీ స్వభావం ఏంటో, మీ తాసుపావు బుద్ధి ఏంటో ఈ క్రైస్తవ ప్రపంచానికి నేను చూపించాలనే ఈ వీడియో చేశాను. అద్భుతాలు లేవు, సూచక్రియలు లేకపోతే ఏసన్న గారు వీడియో పెట్టారు కదా. మీరు హోసన్న అనే మినిస్ట్రీ స్థాపించబడడానికి గల కారణం ఏంటి? మేము ఒక క్వశ్చన్ వేస్తే ఏం ఆన్సర్ చేయాలో తెలియక, నన్ను నా చెల్లి కంటే ఎక్కువ అమ్మ, నా చెల్లి మమ్మ, నువ్వు చెల్లి, చెల్లి అంటే చెల్లికున్న ఒక ప్రత్యేకత మీకు తెలుసా అన్న? ఎంతోమంది యంగ్స్టర్స్ని మీ మాటల ద్వారా ఏం చేస్తున్నారో తెలుసా? మీరు ఆకట్టుకొని మీ నవ్వులో ఒక సర్కాస్టిక్, ఒక భయంకరమైన నవ్వు ఉంటుంది. ఆ ప్రవచనాలు, ఆ దర్శనాలు, అన్య భాషలు మీరు ఆపడానికి వీల్లేదు. దేవుడు ఇచ్చినటువంటి వరాన్ని వదిలిపెట్టడానికి చావడానికైనా సిద్ధపడదాం. నన్ను, నా పరిచర్యను ప్రేమిస్తున్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు క్రైస్తవులందరికీ, నా కుటుంబ పక్షాన, నా పరిచర్య పక్షాన ప్రభు పేరట వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీరు చూపించిన ప్రేమ, మీరు మా కొరకు కన్నీటితో చేసినటువంటి ప్రార్థనను బట్టి నేను దేవుణ్ణి ఎంతగానో మహిమపరుస్తున్నాను. ఈరోజు మీ ముందుకు రావడానికి గల ముఖ్య ఉద్దేశం, గత 2 నెలల నుంచి విజయప్రసాద్ రెడ్డి అనే ఒక వ్యక్తి మరి నన్ను, నా పరిచర్యను పతనం చేయాలని, నా పరిచర్య పైన బురద చల్లుతూ అనేక రోజుల నుంచి నా థంబ్నైల్లు పెట్టి, నా ఫోటోలు పెట్టి, సో 2 నెలల నుంచి నా మీద వీడియోలు చేస్తూ ఉన్నాడు. ఆయన నాకు బాధ అనిపించలేదు. కానీ ఈరోజు నేను ఎందుకు స్పందిస్తున్నానంటే, ఆయన వల్ల చాలా ప్రమాదాలు జరగబోతున్నాయి. చాలా ప్రమాదాలు జరగబోతున్నాయి, జరుగుతున్నాయి కూడా. ఎందుకు నేను ఈరోజు స్పందించాలనుకుంటున్నానంటే, నిన్నటి దినాన వైజాగ్ ప్రాంతంలో నేను మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్లో కొంతమంది యవనస్తులు తెలియకుండా ఇలా వీడియోలు తీస్తూ ఉన్నారు, సో సరే వీడియోలు తీసుకుంటున్నారు కదా, తీసుకొనియండి అనుకున్నాం. నేను కరెక్ట్గా స్టేజ్ ఎక్కగానే, స్టేజ్ మీద నుంచి చూడగానే, మరి గురుజాడ కళాక్షేత్రంలో స్టేజ్ కొంచెం పెద్దగా ఉంటుంది, ఆ స్టేజ్ మీద నుంచి చూడగానే బయట ఆ ఫ్లెక్సీ ఇలా గుంజి ఇలా పడేసి వెళ్ళిపోతూ ఉన్నారు. నేను అప్పుడు లైవ్లో మీరు చూడొచ్చు, లైవ్లో కూడా మీరు చూడొచ్చు, అది ఫ్లెక్సీలు పడేస్తున్నారు, వెళ్ళండి తొందరగా, వెళ్ళండి పరిగెత్తుకుంటూ వెళ్ళండి అని చెప్తూ ఉంటాను. సో పడేసి వెళ్ళిపోయారు. కాకినాడలో ఏం జరిగింది, కాకినాడలో కూడా యవనస్తుల్ని రెచ్చగొట్టి, అక్కడ గొడవకు పంపించారు. అక్కడున్న పోలీసు యాజమాన్యం అన్నారు, ఆ పోలీసు వాళ్ళు అన్నారు, ఆ పాస్టర్ గారు మీరు ఒక కంప్లైంట్ ఇవ్వండి దయచేసి, వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేస్తాము అని చెప్పి అక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఈయన రెచ్చగొట్టే విధానము ద్వారా ఆ యవనస్తులను విపరీతంగా రెచ్చగొడుతున్నాడు. రెచ్చగొడితే ఒకవేళ కనుక మేము కాకినాడలో వారి మీద ఎఫ్ఐఆర్ అయితే ఎవరు బాధ్యులు? చదువుకునే పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో నవమాసాలు మోసి కని పెంచినటువంటి బిడ్డల మీద కేసు ఫైల్ అయితే వారి జీవితాలు ఏమైపోవాలి? వారి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయితే వారి జీవితాలు ఏమైపోవాలి? ఒక్కసారి ఆలోచించవలసిందిగా ప్రభువు పేరట నేను మనవి చేస్తున్నాను. నన్ను గాడిది అన్నాడు, దరిద్రుడు, వాడు, వీడు, ఎంతో మాట అయినా నాకు బాధ లేదు. కానీ విజయప్రసాద్ రెడ్డి అనే ఒక వ్యక్తి ద్వారా యవనస్తుల జీవితాలు పతనమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆయన చేసే రాంగ్ టీచింగ్ ద్వారా అనేక మంది యవనస్తులు పొల్యూట్ అయిపోతున్నారు. ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడ ఆ యవనస్తులను రెచ్చగొట్టి పంపిస్తా ఉన్నాడు. ఇప్పుడు మేము కేసు పెడతామండి, అక్కడ ఉన్న పోలీసు వాళ్ళు ఇమీడియట్గా మీరు ఒక వినతి పత్రం ఇవ్వండి, మేము కేసు ఫైల్ చేస్తామంటారు. మేము వారి మాట విని కేసు, నేను అయిపోయినా నాతో పాటు మరి అక్కడ ఉన్న కాకినాడ పాస్టర్స్ వాళ్ళందరూ యుద్ధం పట్టండి అన్నారు. వద్దు అని చెప్పాను నేను, ఎందుకంటే వారి భవిష్యత్తు ఆగమైపోతుంది, వారి తల్లిదండ్రులు ఎంతో ఆశలతో పెంచుకుంటున్నారు,
సో కనుక మనం వారి మీద కేసు ఫైల్ చేయొద్దని చెప్పి ఆగాం. అలా ఎన్ని రోజులు ఓపిక పట్టాలి? అందుకనే ఈరోజు ఈ క్రైస్తవంలో ఉన్నటువంటి యవనస్సులందరినీ నేను చైతన్యపరచాలి అన్న ఒక ఉద్దేశంతో నేను పడుతున్న వేదన బాధ అనేక మంది సేవకులు పడబోతున్నారు. ఆయన ద్వారా, విజయప్రసాద్ రెడ్డి అనొక వ్యక్తి ద్వారా అనేక మంది సేవకులు బ్లేమ్ అవుతున్నారు అని మీ ముందుకు చెప్పడానికి ఈరోజు వీడియో చేయడం జరుగుతుంది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దయచేసి మీరు ఏం కామెంట్ చేయాలన్నా ఈ వీడియో పూర్తిగా చేసి చూసి మీరు కామెంట్ చేయవలసిందిగా నా రెండు చేతులెత్తి బ్రతిమలాడుకుంటున్నాను. నా పక్కన మరి షాలెం బ్రదర్ ఉన్నారు, ఆయన ప్రత్యక్ష సాక్షి. సో బ్రదర్, మీ పేరేంటి, మీరేం చేస్తుంటారు, ఏం చదువుకున్నారు, ఏం జాబ్ చేస్తున్నారు, ఒక్కసారి చెప్పండి బ్రదర్. ప్రైజ్ లార్డ్ అందరికీ. సో నా పేరు షాలెం రాజు. మీరు నన్ను ప్రతి మీటింగ్లో మీరు నన్ను చూస్తూనే ఉంటారు. నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ప్రాజెక్ట్ లీడ్గా చేస్తూ దేవుని కృపను బట్టి పరిచర్లో వాడబడుతున్నాను. నేను కంప్యూటర్స్లో పీజీ చేశాను, అలాగే నా భార్య ఎల్ఎల్ఎం చేసింది. తను కొత్తగూడెంలో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తుంది. నేను దేవుడిని అడిగానయ్యా, ఈ పరిచర్కి సపోర్ట్గా ఉండాలి, నాకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలి అని చెప్పి దేవుడి కృపను బట్టి నాకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్. నేను ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడికి మీటింగ్ వెళ్ళి నా చేతనైనంతగా పరిచర్లో వాడబడుతున్నాను. బ్రదర్, మరి గడిచిన 2 నెలలుగా మీ మీద, మన పరిచర్య మీద, విజయప్రసాద్ రెడ్డికి అనేక మంది బురద జల్లుతున్నారు. మీరు ఎన్ని రోజులు మౌనంగా ఉండే ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నారు? మిమ్మల్ని ప్రేమించి అనేక మంది సేవకులు మీకు వ్యక్తిగతంగా ఫోన్ చేసి మీరు స్పందించకండి, ఆయనకి అలవాటే, ఆయన ఇలాగే చాలా మందిని తిడుతూ ఉంటారు. వాళ్ళ ఆత్మీయ తండ్రిని కూడా అతను అనేక మార్లు అతని ఆత్మీయ తండ్రిని కూడా అతను దూషించాడు, చాలా మంది పాస్టర్ని దూషించాడు. అతనికి అలవాటే, మీరు స్పందించకండి అని చాలా మంది పాస్టర్లు అడిగారు. అలాగే ఇంకొంతమంది పాస్టర్లు మీరు అలా మౌనంగా ఉండకండి, మీరు మౌనంగా ఉండడం వల్ల మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు, మీ పరిచయ మన పరిచయాన్ని ఫాలో అయ్యే వాళ్ళు చాలా మంది బాధపడుతున్నారు అని కూడా చెప్పారు. యా, సో నేను ఎందుకు స్పందించాల్సి వస్తుందంటే, చాలా మంది నన్ను స్పందించొద్దు, ఆయన తాసు పాము కంటే చాలా డేంజర్, ఆత్మీయ తండ్రిని తిట్టినటువంటి వ్యక్తి, ఆయన ఎలా పైకి వచ్చాడంటే వాళ్ళని తిట్టుకుంటూ వీళ్ళని తిట్టుకుంటూ ప్రతి సేవకుడిని, ఈ తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రతి సేవకుడు తిట్టుకుంటూ వచ్చినటువంటి వ్యక్తి ఆయన. మీరు ఆయన గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని చాలామంది చెప్పారు. కానీ యువతని ఇప్పుడు రెచ్చగొడుతున్నాడు, యువతని రాంగ్ ట్రాక్ పట్టిస్తున్నాడు. స్వస్థత లేవని, అద్భుతాలు లేవని, మీరు వెళ్ళి గొడవ చేయండి అని, వెళ్ళి ఫ్లెక్సీలు బీకండి అని, వెళ్ళి అక్కడ గొడవ చేయండి అని చాలా విధాలుగా రాంగ్ ట్రాక్ పట్టిస్తున్నాడు. సో ఇప్పుడు కనుక నేను స్పందించకపోతే ఈ క్రైస్తవ ప్రపంచానికే చాలా నష్టము జరగబోతుందని ఈరోజు నేను స్పందించడం జరుగుతుంది బ్రదర్. బ్రదర్, వైజాగ్ మీటింగ్లో ఏం గొడవ జరిగింది? వైజాగ్ మీటింగ్లో సైలెంట్గా వచ్చి ఇలా ఫోటోలు తీస్తున్నారు. అంత దౌర్భాగ్య పరిస్థితి ఏమొచ్చింది? అవసరమైతే బహిరంగంగా ఇలా దీ, దొంగతనంగా ఇలా దీయాల్సిన అవసరం ఏముంది? ఆ ఫ్లెక్సీలు బీకేశారు. ఫ్లెక్సీలు బీకడం మీకు తెలియదా? చెప్పండి, మీరు చూసారా లేదా? చూసాం. ఇంకా ఎన్ని రోజులు ఏంటి? అవును బ్రదర్, మేము వైజాగ్ మీటింగ్లో లైవ్లో కూడా చూసాను, చాలా మంది మేము ఎక్కడే ఉన్నాం అని వ్యంగ్యంగా వెటకరంగా చాలా పోస్టులు కామెంట్స్ చూసాం, మేము ఎక్కడ మీటింగ్లో ఉన్నాం, ఇక్కడ ఏం జరగట్లేదు అలా. ఇప్పుడు నేను అదే అంటున్నాను కదా, అదొక పైశాచిక ఆనందం. దాన్ని ఏమంటారు? పైశాచిక ఆనందము. ఇప్పుడు ఇదంతా ఏంటిదంటే, యూట్యూబర్లు చేసే పని, దేవుని సేవకులు, దేవుని పరిచర్య చేసేవాళ్ళు, ఆత్మల భారం కలిగినటువంటి వారు చేసే పని కాదు. అక్కడికి అంటే ఒక పరిచర్య చేస్తున్నటువంటి దగ్గర, ఒక సభ జరుగుతున్నటువంటి దగ్గర, దేవుని మీటింగ్ జరుగుతున్నటువంటి దగ్గర అక్కడికి వెళ్ళి గొడవ పెట్టుకోండి, అక్కడికి వెళ్ళి నిలదీయండి, అక్కడికి వెళ్ళి ఫ్లెక్సీలు చింపండి అని టీచింగ్ చేసేవారిని ఏమని చెప్తాం మనం? అవును, వాళ్ళ తల్లి అతనిది ఏం పోయింది బ్రదర్? ఏది రెచ్చగొడతారు? వాళ్ళకి ఏదన్నా జరిగితే ఈ మీటింగ్ అనే కాదు, ఇతను ఇలా రెచ్చగొట్టడం వల్ల వాళ్ళు అతను ఏం చెప్తున్నాడు, స్వస్థతలు జరుగుతున్న ప్రతి మీటింగ్కి వెళ్ళండి, అక్కడ గొడవలు చేయండి అని చెప్తున్నాడు. నిలదీయండి. ఇప్పుడు అక్కడ ఏదైనా గొడవ జరిగితే ఒక పక్కన క్రైస్తవ సమాజానికి అవమానం, ఇంకొక పక్కన వాళ్ళ మీద ఏదైనా కేసులు ఏదైనా ఇరుక్కుంటే వాళ్ళ తల్లిదండ్రులకి ఎంత వేదన. అంతే కదా,
అంతే కదా. ఇప్పుడు మనం కొట్టుకుంటా ఉంటే అంటే కొట్టుకోవడానికి ఇంకా రెచ్చగొడుతున్నాడు. సో అందుకనే క్రైస్తవ సమాజమా అన్న రెండు చేతులెత్తి బ్రతిమలాడుతున్నాను. ఆలోచించండి, నన్ను ఎంత తిట్టినా నాకు బాధ ఉండదు. యవనస్తుల జీవితాలతో ఆడుకుంటున్నాడు ఈ ఆయనను ఎవరైతే ఫాలో అవుతున్నారో. దయచేసి ఆలోచించండి, ఒక సభ జరుగుతున్నప్పుడు అక్కడికి వెళ్ళి గొడవ పెట్టడం కరెక్టేనా? దాన్ని మీరు సమర్థిస్తారా? ఆలోచించండి. అలాగే నేను బైబిల్ స్కాలర్ని బైబిల్ స్కాలర్ని అని అంటారు కదా, మరి బైబిల్ ఎక్కడైనా ఉందా? ఇలా ఒక మీటింగ్ జరుగుతున్న చోటకు వెళ్ళండి, గొడవ చేయండి, నిలదీయండి అనే బైబిల్ ఎక్కడన్నా ఉందా? బైబిల్లో ఎక్కడుంది నానా? బైబిల్లో ఎక్కడుంది? ఎక్కడ లేదు బైబుల్. అది సంస్కారమా? క్రైస్తవుల సంస్కారమా అది? బైబిల్లో ఎక్కడ లేదు. మాట మాట్లాడితే బైబిల్లో చూపెట్టు, బైబిల్లో చూపెట్టు అంటాడు. ఎక్కడ గొడవ పెట్టుకోమని బైబిల్లో ఉందా? అసలు ఈ గొడవలు ఎవరు స్టార్ట్ చేశారు, ఎక్కడ స్టార్ట్ చేశారు? బ్రదర్, నా పరిచర్య ఏదో నేను చేసుకుంటున్నాను, నా పరిచర్య ఏదో నేను స్టార్ట్ చేస్తే అసలు హరిహర కళాభవంలో స్టార్ట్ అయింది ఈ గొడవ. హరిహర కళాభవన్ అంతా నిండిపోయింది. జనాలు స్టేజ్ మీద కూర్చున్నారు, బయట కూడా జనాలు నిల్చున్నారు. 5:30 వరకు మన సెషన్. సో ఆ రోజు చాలా మంది జనాలు వచ్చారు, కర్ణాటక నుంచి, బెంగళూరు నుంచి, చెన్నై నుంచి, ఒరిస్సా నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, ఆ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రజలు వచ్చారు. సో వారందరికి ప్రార్థన చేసి నేను వెళ్ళాలని 4:30 వరకు అక్కడే ఉన్నాను నేను. సో ఆ రోజు మరి ఆయన ఈవినింగ్ తన మీటింగ్ తర్వాత మన పిల్లలు ఏదో మర్చిపోతే వెళ్తే అన్న అక్కడ జనాలు లేరన్నా, 40 మందే ఉన్నారన్నా అక్కడ అని చెప్పేసేసి అన్నారు. అంటే నా చిన్న ప్రకారం అక్కడ జనాలు లేనిది చూసి వీడింత చిన్న అబ్బాయి తేజ, సో ఇంత చిన్న వయసులో ఇంత జనాలు వస్తున్నారు, నాకు జనాలు రాలేదని ఒక నమ్మకంతో, విషపూరితమైనటువంటి ఆలోచనతో వాక్యం చెప్పడం మానేశాడు ఆయన. ఆ రోజు స్టార్ట్ చేశాడు పాస్టర్ అమ్మతేజ గురించి. అంటే చాలా మంది నాకు చెప్పుకొచ్చారు ఏంటిదంటే ఆయన తాసుపాము ఆ జాషువా చీగుడు అన్న కూడా చెప్తా ఉంటాడు కదా, ఏమని తాసుపాము ఆయన, తాసుపాము. ఎస్ ఎగ్జాక్ట్లీ, విజయప్రసాద్ రెడ్డి విషపు మనిషి ఆయన. ఎట్లా అంటే చూడండి, 2 నెలల క్రితం ప్రారంభించబడినటువంటి ఈ విషయము హరిహర కళాభవంలో పగబట్టాడు. స్టిల్ ఈ రోజు వరకు కూడా ఆ పగ కంటిన్యూ అయితేనే ఉంది. ఇది క్రీస్తు ప్రేమనా? ఆ రోజు ఆయన విచ్చలవిడిగా తిట్టాడు, నేను దానికి క్లారిఫికేషన్ ఇచ్చాను, ఆ వాలంటీర్స్ ని పెట్టి అది చేస్తున్నాడు ఇది చేస్తున్నాడు అని చెప్పేసేసి అన్నాడు. అది 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 కాదు అని చెప్పేసేసి, సో నేను మాట్లాడాను, హన్మకొండలో మాట్లాడాను, ఇలా నా పరిచర్య అది కాదని చెప్పాను, అది దేవుడు నాకు ఇచ్చినటువంటి వరం అని చెప్పాను. మరి ఇలా గొడవలు జరుగుతున్నాయి కదా, ఎవరు ఎవరు ఫస్ట్ కాల్ చేశారు? బ్రదర్, అసలు నేను అసలు ఆయన కాల్ చేయలేదు. ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ అని ఆయన మినిస్ట్రీ నుంచి నాకు ఫోన్ వచ్చింది. మన మినిస్ట్రీకి ఫోన్ వస్తే మన మినిస్ట్రీ వాళ్ళు లిఫ్ట్ చేయలేదు, మన పరిచారకులు లిఫ్ట్ చేయలేదు, నాకు ఆయన పర్సనల్ ఫోన్ నుంచి నాకు ఫోన్ చేశాడు, నేను లిఫ్ట్ చేయలేదు. రెండోసారి ఫోన్ చేశాడు, మూడోసారి సరే మాట్లాడదామన్నట్టుగా నేను మాట్లాడాను. మాట్లాడితే, తమ్ముడు ఈ ప్రపంచానికి ఒక సంకేతం ఇద్దాం, విజయప్రసాద్ రెడ్డిది ఒక గ్రూపు, పాస్టర్ అమ్మతేజది ఒక గ్రూపు, నిన్ను సపోర్ట్ చేసే వాళ్ళు నిన్ను సపోర్ట్ చేస్తున్నారు, నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తున్నారు, క్రైస్తవత్వంలో ఇది ఒక గలిబిలి లాగా అయిపోయింది. సో మనిద్దరం కలిసిపోయి ఒక ఫోటో దిగి ఒక సంకేతం ఇస్తే ఈ గొడవలు ఆగిపోతాయి అని చెప్పి ఫోటో దిగుదాం, మనం కలుద్దాం రానా అని చెప్పాడు. అన్న, మీరు డిబేట్ గిబేట్ అయితే రాను అని నేను క్లియర్ గా చెప్పాను. ఇప్పుడు ఆయన ఒక వాయిస్ రికార్డింగ్ పెట్టాడు, ఒక వ్యక్తి ఫోన్ ఆయనే చేశాడు, విజయప్రసాద్ రెడ్డి అనే ఒక వ్యక్తే నాకు ఫోన్ చేశాడు, ఫోన్ చేసి రికార్డింగ్ చేసుకున్నాడు. రికార్డింగ్ చేసుకొని ఆయన రికార్డింగ్ పెట్టాడు కదా వీడియోలో, విన్నారా మీరు అది? ఆ వీడియోలో క్లియర్ గా ఉంటది ఏమని, నా పరిచర్య వేరు, డిబేట్ చేసుకునే పరిచర్య కాదు. విన్నారా మీరు క్లియర్ గా? అవును విన్నా. ఎస్, డిబేట్ అయితే నేను రాను అంటే డిబేట్ ఏమొద్దు, ఒక ఫోటో దిగి సంకేతం ఇద్దాం, కలుద్దాం ప్రేమగా అని చెప్పేసేసి అన్నారు. అక్కడికి అయిపోయింది. తర్వాత కాకినాడ మీటింగ్ మార్నింగ్ స్టార్ట్ అయిపోయింది. ఆ కాకినాడ మీటింగ్ లో ఇక గందరగోళం స్టార్ట్ అయింది.
అసలు నేను స్టేజ్ ఎక్కానో లేదో ఒక నేమ్ కాలింగ్ జరిగింది. గర్భఫలం లేక బాధపడుతున్న ఒక సహోదరుని నేను దేవుడు నన్ను ప్రేరేపిస్తే చెల్లి దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ గా ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళి నీ పేరు ఇది సో అని చెప్పి ఆ బిడ్డను స్టేజ్ మీద తీసుకెళ్ళి ప్రార్థన చేస్తున్నాను. ఈ విజయ ప్రసాద్ రెడ్డి గారి శిష్యుడు అంట ఆయన, కొంతమంది యంగ్ యవనస్తులు స్టేజ్ మీదకి వచ్చేసారు. నేను ప్రార్థన చేస్తున్నాను, సిస్టర్ మీరు కిందికి వెళ్ళండి బ్రదర్, ప్లీజ్ బ్రదర్ మీకు చివరిగా ప్రార్థన చేస్తాను. ఎంత రిక్వెస్ట్ చేసినా స్టేజ్ మీద నుంచి వాళ్ళు దిగట్లేదు, స్టేజ్ మీద ఉన్నారు. తర్వాత వీళ్ళు వచ్చేసేసి అక్కడ గొడవ చేస్తున్నారు, ముందు గొడవ చేసే వాళ్ళు స్టేజ్ ముందు గొడవ చేసే స్టేజ్ ముందు గొడవ చేస్తున్నారు, ఆ క్రౌడ్ లో జనాలలో గొడవ చేసేవారు, జనాలలో గొడవ చేస్తున్నారు. మొత్తం నన్ను డిస్టర్బ్ చేయాలి మీటింగ్ ని, మొత్తం నన్ను డిస్టర్బ్ చేయాలి, అక్కడ మీటింగ్ మొత్తం ఫెయిల్ అయిపోవాలి. ఆ అమ్మ తేజ గారి మంత్రం తుస్సు అన్నది అని ఒక టైటిల్ పెట్టుకోవడం కోసం వీళ్ళు స్టేజ్ మీదకి వచ్చి గొడవ చేశారు. మన వాలంటీర్స్ బ్రదర్ వెళ్ళండి బ్రదర్, నేను నా వాక్యం అయిపోయిన తర్వాత నేను ప్రార్థన చేస్తాను, వెళ్ళండి బ్రదర్ అన్న, అస్సలు వెళ్ళట్లేదు. పోలీస్ వాళ్ళు వచ్చారు, పోలీస్ వాళ్ళు వచ్చి అక్కడ నిలిచి ఉన్నారు. అంటే పోలీస్ వాళ్ళు వచ్చి అక్కడ ఒక 10 మంది పోలీసు వాళ్ళు వచ్చి నిలబడాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది, దానంతటికి కారణం ఏంటి, ఎవరు, ఈవెను ఎస్ఐ గారు సిఐ గారు వాళ్ళ బృందం, కాకినాడలో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ అంతా ఎందుకు అంబేద్కర్ భవన్ కి రావాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది, అంత పగ దేనికి. ఇప్పుడు పాస్టర్ అమ్మ తేజ అనబడే నేను హన్మకొండలో మీటింగ్ పెడుతున్నా, ఖమ్మంలో మీటింగ్ పెడుతున్నా, హైదరాబాద్ లో మీటింగ్ పెడుతున్నా, విజయవాడలో మీటింగ్ పెడుతున్నా, వైజాగ్ లో మీటింగ్ పెడుతున్నా, ఇటు కాకినాడలో మీటింగ్ పెడుతున్నా, ఎక్కడ పోలీసు వాళ్ళు రాని విధముగా ఎందుకు కాకినాడలో పోలీసు వాళ్ళు వచ్చారు అంటే, మీరు ఎంత గొడవ చేస్తుంటే, వీళ్ళు ఎంత గొడవ చేస్తుంటే పోలీసు వాళ్ళు రావాలా. లోకల్ పాస్టర్స్ అందరూ కూడా అక్కడికి వచ్చారు, ఇంచుమించు ఒక 70-80 మంది పాస్టర్స్ వచ్చారు అక్కడ, వచ్చారా లేదా. అంటే జనాలలో ఉండే గొడవ చేసే వాళ్ళు వేరు, స్టేజ్ మీదకి వచ్చి గొడవ చేసే వాళ్ళు వేరు, బయట ఉండి ఆ మైకులు పట్టుకొని దాన్ని ఏమంటారు ఫీడ్బ్యాక్లు తీసుకునేటోళ్ళు వేరు. అంటే ఇంత మందిని నా మీదికి నువ్వు, అంటే విజయ ప్రసాద్ రెడ్డి అనే ఒక వ్యక్తి నా మీదికి గొడవకు పంపించాడు. అంటే ఇదంతా ప్రీప్లాన్డ్, ప్రీప్లాన్డ్ ఎస్. ప్రత్యక్ష కాకినాడ సేవకులు కూడా, కాకినాడ సేవకులు నా మీటింగ్ కు వచ్చినటువంటి సేవకులు అందరూ కూడా ప్రత్యక్ష సాక్షులు కదా. మరి వాళ్ళు రౌడీజం చేశారు, మెడ పట్టుకుని తోశారు అని చాలా ఎలిగేషన్ చేశారు. రౌడీజం చేశారు, మెడ పెట్టుకుని గేటుకి లాగేశారంటే పోలీసు వాళ్ళు ఏంటి, అక్కడ పోలీసు వాళ్ళు లేరా, పోలీసు వాళ్ళు అక్కడ ఉన్నారు కదా, మెడ పెట్టుకొని గంటేశారనే మాట ఒక్కరైనా చెప్పగలుగుతారా. కాకినాడ పాస్టర్స్ చాలా మంది వచ్చారు, అసలు కాకినాడ పాస్టర్సే వాళ్ళని బయటికి వెళ్ళమని చెప్పింది, అసలు మా వాలంటీర్స్ ఎవరు లేరు కదా అక్కడ, అక్కడ మా వాలంటీర్స్ ఎవరు లేరు, అక్కడ ఉన్నదంతా కాకినాడ పాస్టర్సే. ఆ కాకినాడ పాస్టర్సే కదా, ఆగండి బ్రదర్, ఆగండి బ్రదర్, అది పద్ధతి కాదు బ్రదర్, మన కాకినాడకే చెడు పేరు బ్రదర్. ఒక సేవకుడు వచ్చి కాకినాడలో మీటింగ్ పెడుతుంటే ఇట్లా స్టేజ్ మీదకి వెళ్ళి గొడవ చేయడం మన కాకినాడకే చెడు పేరు అని కాకినాడ పాస్టర్సే అక్కడ నిల్చున్నారు. ఏ రౌడీ షీటర్లు వచ్చింది, ఏది పడితే ఎన్ని అబద్ధాలు ఆడతారు, ఇన్ని అబద్ధాలా. కాకినాడ సేవకులారా మీరైనా చెప్పండి, మీకు గుర్తుందా మనం కాకినాడ వెళ్తున్నప్పుడే చాలా మంది పాస్టర్స్ ఫోన్ చేస్తే మీరు రావాలి కంపల్సరీ, మేము మీకు సపోర్ట్ చేస్తాం, మీతో ఉంటామని. వాళ్ళందరూ సపోర్ట్ చేశారు, కాకినాడలో నాకు సపోర్ట్ చేసిన ప్రతి సేవకునికి నా పరిచర్య పక్షాన, నా కుటుంబ పక్షాన ప్రభు పేరట వందనాలు. దేవుడు మీ పరిచర్యలను దీవించును గాక. మీరు చాలా ప్రేమ చూపించారు కాకినాడ సేవకులు. ఒకవేళ బ్రదర్ దేవుడి కృపను బట్టి అక్కడ ఏమి గొడవ జరగడం జరగలేదు కానీ ఒకవేళ ఎవరైనా సహనం కోల్పోయి ఉంటే అక్కడ అసలు ఏం జరిగి ఉండేది అంటారు, అంటే మీటింగ్ వచ్చిన జనాలు కానీ లేకపోతే ఎవరైనా సహనం మన తరపు నుంచి ఏదైనా సహనం కోల్పోయి ఉంటే అక్కడ అసలు ఏం జరిగి ఉండేది బ్రదర్. మీటింగ్ వచ్చిన చెల్లెళ్ళు తమ్ముళ్ళు అసలు వాళ్ళందరూ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కాకినాడ ప్రజలు, ఎక్స్పెషల్గా కాకినాడ మీటింగ్కి వచ్చిన చెల్లెళ్ళారా తమ్ముళ్ళారా, మీ మనస్సాక్షికి తెలుసు, మీరు అక్కడికి వచ్చారు
అక్కడికి వచ్చినప్పుడు ఏం జరిగింది, మేము ఎవరినైనా ముట్టామా, అక్కడ ఎవరెవరు ముందుకు నెట్టుకుంటూ వచ్చారు, స్టేజ్ మీదకి కూడా వచ్చేసారు కదండి వాళ్ళు. ఈ వీడియో ఎంతమంది సేవకులు చూస్తున్నారో సేవకులు కూడా ప్రతి ఒక్కరు స్పందించాలి. ఒక మీటింగ్ జరుగుతున్నటువంటి స్థలం దగ్గరికి స్టేజ్ మీదకి వచ్చి స్వస్థపరుస్తావా లేదా అని చెప్పి మాట్లాడడం బైబుల్ ప్రకారముగా అది కరెక్టేనా? స్టేజ్ మీద నిల్చొని నన్ను ప్రార్థన చేయనీయకుండా, నన్ను వాక్యం చెప్పనీయకుండా ఎంత డిస్టర్బ్ చేశారండి. ఒక నలుగురు నేను వాక్యం చెప్తుంటే ముందు కూర్చున్నారు, అవునా? ముందు కూర్చున్నారు, కూర్చొని ఏం చేస్తున్నారు వాళ్ళు? ఫోన్లు మాట్లాడుతున్నారు. హలో, హే, ఇక్కడ ఏం లేదు, ఈయన అంతా ఉట్టిదే. ఎప్పుడు? నేను వాక్య పరిచర్య చేస్తున్నప్పుడు. ఎంత బాధాకరం అండి, ఎంత బాధాకరం. నేను వాక్య పరిచర్య చేస్తున్నప్పుడు నా ముందు కూర్చొని ఫోన్లలో మాట్లాడుతున్నారు వాళ్ళు. మీరు యాక్షన్, వాళ్ళు ఏమంటున్నారంటే మేము స్వస్థత ప్రార్థనే కదా చేయమన్నాము, యేసుప్రభు పక్షవాయు వాళ్ళని మంచంలో దించినప్పుడు చేయలేదా, మీరు ప్రార్థన చేయొచ్చు కదా అని అన్నారు. మీరు ప్రార్థన చేయలేదా వాళ్ళకి? అందుకే నేను అంటున్నాను, కుంటోళ్ళు తీసుకెళ్ళండి, గుడ్డోళ్ళు తీసుకెళ్ళండి, మోగోళ్ళు తీసుకెళ్ళండి, ఊరూరంతా వెళ్ళండి. అందుకే నేను అంటున్నాను, కుంటోళ్ళు తీసుకెళ్ళండి, గుడ్డోళ్ళు తీసుకెళ్ళండి, మోగోళ్ళు తీసుకెళ్ళండి, ఊరూరంతా వెళ్ళండి. ప్రియ దేవుని జనాంగమా, తెలుగు క్రైస్తవులారా, ఒక్కసారి ఈ తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలారా ఆలోచించండి. ఈ టోపీ వేసుకున్నటువంటి వ్యక్తి ఎవరో కాదండి, విజయప్రసాద్ రెడ్డి గారి ప్రధాన అనుచరుడు. కాకినాడలో ఉన్నటువంటి సేవకులందరికీ, అదేవిధంగా రాజమండ్రిలో ఉన్న సేవకులందరికీ ఈయన సుపరిచితుడే. విజయప్రసాద్ రెడ్డి ప్రధాన శిష్యుడు అనమాట. చూడండి, స్టేజ్ మీదకి మీటింగ్ జరుగుతున్నప్పుడు, నేను మెసేజ్ చెప్తున్నప్పుడు డైరెక్ట్గా తీసుకొచ్చి, చూడు స్వస్థపరుస్తావా లేదా అని గొడవలు చేస్తున్నారు. చూడండి ఏ విధంగా నవ్వుతున్నాడు ఆయన, అంటే ఎగతాళిగా నవ్వుతున్నాడు. చూడండి, స్వస్థపరచండి అమ్మ తేజ పాస్టర్ గారు, స్వస్థపరచండి అమ్మ తేజ పాస్టర్ గారు, మేము స్వస్థత అడుగుతున్నాం పాస్టర్ అమ్మ తేజ గారని ఎగతాళిగా నవ్వుతున్నారు. ఒక్కసారి చూడండి, వారు సేవకులంట. మీరు అదంతా చూస్తున్నది అదంతా స్టేజ్ అండి, ఎదురుగా స్టేజీ. స్టేజీ ముందు చూడండి వారు ఏ విధంగా కూర్చుంటున్నారో, మీటింగ్ని ఏ విధంగా డిస్టర్బ్ చేస్తున్నారో, ఆరాధనను ఏ విధంగా ఆటంకపరుస్తున్నారో ఒక్కసారి ప్లీజ్ దయచేసి క్రైస్తవ ప్రపంచమా ఒక్కసారి చూడండి. ఆరాధన జరుగుతుండగా స్టేజ్ మీద కూర్చొని చూడండి వాళ్ళు ఏ విధంగా నవ్వుతున్నారో, లోపల వాళ్ళు నవ్వు చూడండి. కూర్చోండి అంటే కూర్చోకుండా చూడండి ఏ విధంగా ఆర్గ్యుమెంట్ పెడుతున్నారో. ఎట్టి పరిస్థితుల్లో కాకినాడ సభ జరగకుండా ఆటంకపరుస్తున్నారు చూడండి. విజయప్రసాద్ రెడ్డి గారితో ఏ విధంగా పక్కకెళ్ళి పక్కన రూమ్లోకి వెళ్ళి మాట్లాడుతున్నారో చూడండి. మా పరిచారకులు ఏ విధంగా వీడియో తీశారో చూడండి. ఈ విధంగా ఫోన్లు మాట్లాడి మీరు ముందుకెళ్ళి డిస్టర్బ్ చేయండి, ముందుకెళ్ళి డిస్టర్బ్ చేయండి అని చెప్పి లౌడ్ స్పీకర్లో వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మా పిల్లలు వెళ్ళి వీడియోలు తీశారు.
చూడండి ఎంత గలిబిలి చేస్తున్నాడో ఈ విజయప్రసాద్ రెడ్డి గారు. ఎవరైతే ఈ విజయప్రసాద్ రెడ్డి శిష్యులు తీసుకొచ్చిన మనిషికి బ్రదర్ ప్రార్థన చేయకపోవడం ఏంటి బ్రదర్? ఇప్పుడు నేనేమంటా అంటే వాళ్ళు ప్రార్థన చేయించుకోవడానికి వచ్చి ఉంటే నేను ప్రార్థన చేస్తా. అవును, కానీ వాళ్ళ ఇంటెన్షన్ అంతా కూడా గొడవ పెట్టుకోవడానికి వచ్చారు కదా. వాళ్ళ ఇంటెన్షన్ అంతా వాళ్ళ వే అంతా కూడా గొడవ పెట్టుకోవడానికే కదా. అక్కడ గొడవ పెట్టుకోవడానికి వచ్చినప్పుడు మీరు ఏ విధంగా ప్రార్థన చేస్తారు? అవును, ఏ అక్కడ అది ఉంది కదా బైబుల్లో, అక్కడ స్వస్థపరచింది కదా, ఈమెకు కుష్టి రోగం ఉంది, అర్జెంట్ గా స్వస్థపరుస్తావా లేదా? అర్జెంట్ గా స్వస్థపరచు. ఈమెకు కుష్టి రోగం ఉంది, స్వస్థపరుస్తావా లేదా? అమ్మ తేజ, అమ్మ తేజ, ఇట్లా వేలు చూపించి అమ్మ తేజ స్వస్థపరచు, అమ్మ తేజ స్వస్థపరచు, వేలు చూపించి. అంటే మీరు వాళ్ళు ప్రార్థన చేయించుకోవడానికి వచ్చారా, గొడవ పెట్టుకోవడానికి వచ్చారా, మీరు చెప్పండి. అంటే మీరు చెప్తే నాకు అర్థమైంది ఏంటంటే, ఒకవేళ మీరు నిజంగా మీరు అక్కడ ప్రార్థన చేసినా కూడా వాళ్ళు గొడవ చేసేవాళ్ళు, గొడవ చేయడానికే వచ్చారు వాళ్ళు. అవును, గొడవ చేయడానికే వచ్చారు. ఒక మీటింగ్ డిస్టర్బ్ చేయాలి, ఇక్కడ ఏదో ఒకటి చేయాలి అని ఆ ఇంటెన్షన్ తో వాళ్ళు ఎదురుగా వచ్చి కరెక్ట్ గా మీరు ఎదురు కూర్చున్నారు, మీరు గమనించారు లేదు? ఇప్పుడు ముందు కూర్చున్నారు, సెల్ ఫోన్ సౌండ్ గట్టిగా వినపడుతుంది, ముందు కూర్చొని హలో. ఎంత బాధాకరం అంటే మీరేం చేస్తారు బ్రదర్ అని అడిగా నేను. వాక్యం చెప్తూ చెప్తూనే మీరేం చేస్తారు బ్రదర్ అంటే, నేను పాస్టర్ని అంటున్నాడు. నువ్వు పాస్టర్ వై ఉండి ఒక నేను వర్తమానం ఇస్తుంటే మీరు అలా ఫోన్ లో మాట్లాడడం కరెక్టేనా అన్నారు? మీరు అలా ఫోన్ లో మాట్లాడడం కరెక్టేనా అని చెప్పిన మీకు యాక్చువల్ గా మీరు ఇంకా నేనైతే మీటింగ్ జరుగుతున్న మధ్యలో ఇలా పోలీసులు వచ్చారు, బయటకు వెళ్తే అక్కడ ఉన్న పోలీసులు నన్ను అడిగారు, మీరు ఒక రిటర్న్ కంప్లైంట్ ఇవ్వండి అని నన్ను అడిగారు. నేను నాకు మీరు ఆల్రెడీ చెప్పారు ఏమి, ఇక్కడ మనం ప్రేయర్కి వచ్చాం, మీరు మాకు ముందే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఇక్కడ ఎలాంటి గొడవ జరిగినా ఎవరు వచ్చినా కొట్టినా తిట్టినా మీరు సైలెంట్గా ఉండండి, దేవుడి నామానికి అవమానం రాకూడదు, మన మీటింగ్ మంచిగా జరగాలి అని చెప్పి అని ముందే మమ్మల్ని ప్రిపేర్ చేశారు. మీరు అలా ప్రిపేర్ చేయడం బట్టే నేను బయట పోలీసులు వచ్చినా కూడా నేను వాళ్ళకి ఎలాంటి కంప్లైంట్ ఇవ్వడం కానీ ఎలాంటిది పర్వాలేదండి మేము చూసుకుంటా అని చెప్పి వాళ్ళని పంపించేయడం జరిగింది. కాకినాడ సేవకులు కూడా అండ్ అక్కడ ఉన్నటువంటి ఒక ఇద్దరు ముగ్గురు తమ్ముళ్ళు వచ్చారు, అన్నా నేను వాళ్ళతో ఉంటాను వీళ్ళతో ఉంటానన్న, ప్లీజ్ అన్న ఒక్క కంప్లైంట్ ఇవ్వండి అన్న, నన్ను బతిలాడారు. లేదు మనం కంప్లైంట్ ఇవ్వద్దు, వాళ్ళు మన తమ్ముళ్ళే, వాళ్ళు మన తమ్ముళ్ళే, వాళ్ళు అంటే ఎఫ్ఐఆర్ అయితే ఎంత బాధ ఉంటుందో మనకు తెలుసు కదా, వాళ్ళ జీవితాలు పతనం అయితే వాళ్ళ తల్లిదండ్రులు బాధపడతారు, మనం కంప్లైంట్ ఇవ్వడానికి వీలు లేదు అని చెప్పాను నేను. నీతో కూడా అదే చెప్పాను కదా, నీతో ఏం చెప్పాను, మీరు కంప్లైంట్ ఇవ్వద్దు అని చెప్పానా లేదా? ఎస్. అలాగే బయట మైక్ పట్టుకుని ఫీడ్బ్యాక్ అడుగుతా అంటే వీళ్ళంతా ఒకటే టీమ్. ఎస్ ఎగ్జాక్ట్లీ, అంటే అర్థమైంది అంటే ఈ కొంతమంది అన్న జనాల మధ్యలో కూర్చున్నారు, కొంతమంది ఎదురు స్టేజ్ మీద కూర్చున్నారు, కొంతమంది బయట పార్కింగ్ దగ్గర, కొంతమంది గేటు దగ్గర, అంటే ఒక లైక్ ఒక గ్రూప్ గా నుంచొని ఇక్కడ ఏదో చేద్దామని వాళ్ళ ఇంటే వాళ్ళ మోటివ్ ఇంటే ఏం సాధిస్తారు బ్రదర్ చెప్పండి. ఇప్పుడు పాస్టర్ అమ్మ తేజ మంత్రం తుస్సు అన్నది, పాస్టర్ అమ్మ తేజ దగ్గర ప్రార్థనే లేదు, పాస్టర్ అమ్మ తేజని డిగ్రేడ్ చేయడం తప్ప నువ్వు దేవుని దగ్గర ఏదైనా సాధించగలుగుతావా, దేవుని కృపను పొందుకోగలుగుతావా? నువ్వు మీటింగ్ ని డిస్టర్బ్ చేయొచ్చేమో, పాస్టర్ అమ్మ తేజ గారి పైన దేవుడించిన కృపను నువ్వు అంటే పోగొట్టగలుగుతావా? నువ్వు ఆ మీటింగ్ ని కాకినాడ మీటింగ్ ని డిస్టర్బ్ చేయగలుగుతావేమో, కానీ దేవుని కృప, దేవుడు సేవకుడి పైన ఉంచినటువంటి కృపని పోగొట్టగలుగుతావా? అంటే జనాలలో పాస్టర్ అమ్మ తేజ గారిని డమ్మీ చేయాలి, వాళ్ళ కాన్సెప్ట్ అంతా ఒకటే కదా. మీటింగ్ అయిపోయాక మన జాన్సీ సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా, ఆ తర్వాత ఏం జరిగింది, అప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు సేవకులందరూ వచ్చి నన్ను కలిశారు. అవును, ఇప్పుడు ఆ సేవకులందరికీ తెలుసు. అవును, ఆ సేవకులు నాతో ఉన్నప్పుడే విజయప్రసాద్ రెడ్డి నాకు ఫోన్ చేశారు. విజయప్రసాద్ రెడ్డి అన్న నాకు ఫోన్ చేసి, తమ్ముడు మరి కలుద్దాం అనుకున్నాం కదా, మరి ఏంటి ఎక్కడ కలుద్దాం ఏంటంటే అన్న, ఒక 10 నిమిషాల్లో నేను చెప్తానన్న అన్నాను. మళ్ళీ నేను కాల్ చేయలేదు, మళ్ళీ ఎవరు చేశారో నువ్వు చెప్పు. ఆయనే చేశాడు. ఎస్, మళ్ళీ ఆయనే చేశాడు కాల్. అవును, మళ్ళీ ఆయన చేసినా గానీ
ఏం చేయాలి ప్రభువా అనుకున్నా. ఇప్పుడు కాకినాడ సేవకులు అందరి ముందు ఫోన్ వచ్చింది. వచ్చినప్పుడు నేను మాట్లాడామని వాళ్ళందరూ అన్నారు, అన్న కెమెరాలు పెడతారన్నా, పెన్నుల్లో కూడా కెమెరాలు పెడతారన్నా అన్నారా లేదా, పెన్నుల్లో కూడా కెమెరాలు పెడతారన్నా వద్దన్నా అని చెప్పారు. వాళ్ళ గురించి నీకు తెలియదన్నా అని చెప్తే లేదన్నా, ఇదంతా తెలుగు రాష్ట్ర క్రైస్తవుల్లో ఒక గలిబిలి స్టార్ట్ అయింది కదా, దయచేసి ఈ గలిబిలి పోవాలని చెప్పి నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళాము, వెళ్ళిన తర్వాత ఏమైంది చెప్పు, నువ్వు ఉన్నావు కదా అక్కడ. అవును, మీరు, నేను, కిషోర్ బ్రదర్, ప్రేమ, లివింగ్ సిస్టర్, మనం ఆరుగురం హోటల్ కు వెళ్ళాం. ఆరుగురం, చిన్నబాబుతో ఏడుగురు. అవును, మనం హోటల్ కు వెళ్ళాం. వెళ్ళాక ఆయన పిలిచారు, మిమ్మల్ని హగ్ చేసుకున్నారు, కూర్చోమన్నారు. మీరు ఇలా ఫాస్టింగ్ లో ఉన్నారన్నా కొంచెం నాకు నీరసంగా ఉందని చెప్పారు. అని చెప్తే మిమ్మల్ని సిస్టర్ ని ఆయన భోజనం చేయమని ప్రెషర్ చేశారు. మోర్ దెన్ మల్టిపుల్ టైమ్స్ అడిగారు, భోజనం చేయండి అని. అడిగి కూడా దాన్ని కూడా ఆయన తర్వాత ఒక వీడియోలో సర్కాస్టిక్గా వెటకారంగా అంటే ఒక భోజనం చేయమని, ఆయనే భోజనం చేయమని వచ్చారు, కూర్చున్నారు, భోంచేశారు అని దాన్ని కూడా ఆయన చాలా వెటకారంగా మాట్లాడుతున్నాడు. అంటే అది ఆయన విఘ్నతకే మనం వదిలిపెట్టాలి. నాకు బాధ అనిపించింది భోజనం దగ్గర కూడా అట్లా మాట్లాడినందుకు. సో అది ఆయన మన విఘ్నతకే వదిలిపెట్టాలి బ్రదర్. అంటే ఈ హోటల్కి పిలవడం కూడా నాకు అదొక ట్రాప్ లాగా అనిపిస్తుంది. నేను నాకైతే ఏమనిపిస్తుంది అంటే, మీటింగ్ వస్తే ఒక వీడియో, హోటల్కి వస్తే ఒక వీడియో, రాకపోతే ఒక వీడియో. నాకు తెలిసి ఈ రెండింటికి ప్రిపేర్ అయ్యి ఇవన్నీ చేయించడానికి నాకు అనిపించింది. సరే డాడీ, ఇప్పుడు రాకపోయినా ఒక వీడియో పెడతాడు, వచ్చినా ఒక వీడియో పెడతాడు. అవును, ఎందుకంటే నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే, ఈ రెండేళ్ల నుంచి ఆయన యూట్యూబ్ మీదే ఆధారపడి సేవ చేస్తున్నాడని నాకు అర్థమైపోయింది. ఇప్పుడు నేను దేవుని ప్రేమతో వెళ్ళా అక్కడికి. నాతో ఏమన్నాడు ఫోన్లో ఆయన, ఈ వీడియో విజయప్రసాద్ రెడ్డి గారు మీరు చూడండి, మీరు నాతో ఏమన్నారు, తమ్ముడు నీ మీద పెట్టిన వీడియోలన్నీ నేను డిలీట్ చేస్తాను, మనమిద్దరం కలుద్దాము, మనమిద్దరం కలుద్దాము, మనమిద్దరం ఒక సంకేతం ఇద్దాము, డిబేట్ గీబేట్ అయితే నేను రాను అంటే డిబేట్ ఏమొద్దు తమ్ముడు అని చెప్పినావు, కలుద్దాం, ఫోటోలు దిగుదాం, మామూలుగా ఫ్యామిలీతో మాట్లాడదాం అని చెప్పేసేసి అన్నావు, ఆ వీడియోలు కూడా డిలీట్ చేద్దాం అని చెప్పేసేసి అన్నావు. హోటల్ ఆయన ఏమన్నాడంటే, కలిశాక కలిశారు, మాట్లాడారు, మాట్లాడాక అసలు తమ్ముడు నీది మీకు గుర్తుందా, నీ దగ్గర కొన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయి, నువ్వు పిలవగానే వచ్చావు, నువ్వు వస్తావని అనుకోలేదు, నువ్వు చాలా హంబుల్, నీ దగ్గర చాలా తగ్గింపు ఉంది అన్నాడు. ఇంకా అలాగే మనం మీరు ప్రేయర్ చేశారు, ఎండ్ అయిపోయాక ఆ ప్రేయర్ చేశారు, మళ్ళీ ఫస్ట్ టైం కాల్ చేసినప్పుడే నీ ప్రేమేంటో అర్థమైంది అన్నాడా లేదా. ఇంకోటి కూడా అన్నాడు నాకు, ఇన్ని రోజులు నా ద్వేషం చూసావు, ఇప్పుడు నా ప్రేమ ఏంటో నీకు చూపిస్తా అన్నాడు. ఇంకొక మాట అన్నాడు, నువ్వు ఇంత దీనుడు అంటే ఏమన్నాడు, నేను అసలు వీడియోనే చేసేవాడిని, అసలు నీ గురించి వీడియోనే చేసేవాడిని కాదు, ప్రత్యక్ష సాక్షివి నువ్వు. అవునా? సో మన ఇద్దరం మాట్లాడే మాట ఎవరు వింటున్నారు? దేవుడు వింటున్నాడు. సో ఆయన నీ వీడియోలు డిలీట్ చేస్తా అన్నది ఆయనే. నువ్వు ఇంత దీనుడివి, ఇంత ప్రేమ కలిగినోడివి అనుకోలేదు, అసలు పిలిస్తే అసలు రావు అనుకున్నా, ఇంత ప్రేమ కలిగినోడు అనుకోలేదు. ఐ లవ్ యూ అన్నాడు అన్నాడా లేదా? ఐ లైక్ యూ, ఐ లవ్ యూ అన్నాడు. గాడ్ బ్లెస్ యూ నానా, లవ్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ నానా, లవ్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఎన్నిసార్లు హగ్ చేసుకున్నాడు నన్ను? ఒక 4-5 times హగ్ చేసి, 4-5 times హగ్ చేసుకున్నాడు. ఇప్పుడు నువ్వు నన్ను తిట్టే వ్యక్తివే, నా పరిచర్య నీకు నచ్చలేదు, నా పరిచర్య విధానం నీకు నచ్చలేదు, నాకెందుకు ఫోన్ చేశావు? నాకు ఫోన్ చేయాల్సిన అవసరం ఏముంది? నేను నీకు చేశానా? మీరు నాకు చేశారా? విజయప్రసాద్ రెడ్డి అన్న చెప్పండి, మీరు 1-2 సార్లు నాకు ఫోన్ చేసి నన్ను పిలిచి తిట్టే వ్యక్తి అయితే ఎందుకు ఫోన్ల మీద ఫోన్లు చేశావు, ప్రేమతో మాట్లాడావు? మీ చెల్లెలు ప్రేమతో మాట్లాడలేదా? మీ వైఫ్ ప్రేమతో మాట్లాడలేదా? అరే కుటుంబంగా కలిసి వస్తే ఎవరైనా డిబేట్ చేస్తారండి? డిబేట్ చేయలేక పారిపోయాడు. ఫ్యామిలీ, నా భార్య, నా పిల్లలు,
పిల్లలతో భార్యతో వెళ్ళి ఎక్కడైనా డిబేట్ చేస్తారా? చెప్పండి, మీరు చెప్పండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా వినాలి. పిల్లలతో భార్యలతో వెళ్ళి డిబేట్లో కూర్చుంటారా అని చెప్పారు. ఫోన్ చేసినప్పుడు సరదాగా భోజనం చేసుకుందాం, నేను మా వైఫ్ని తీసుకొస్తాను, నువ్వు కూడా మా చెల్లిని తీసుకురా, బ్లెస్సింగ్ తీసుకురా, అండ్ మీ బాబులను తీసుకురా, ఇద్దరిని తీసుకురా, చక్కగా కలిసి భోజనం చేసుకొని ఒక ఫోటో దిగి ఒక సంకేతం ఇద్దాం అని చెప్పి మాట్లాడిన వ్యక్తి అసలు ఇంత విషపూరితమైనటువంటి ఆలోచన కలిగి, ఇంత విషపూరితమైనటువంటి, ఇంత ద్వేషము కలిగి, లోపల ఇంత కుళ్ళు కుతంత్రము కలిగి నన్ను ఇన్వైట్ చేసినట్టు నేను గ్రహించలేకపోయినా. అయితే మీరు చూసారా ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోలో కూడా, అసలు ఆయన మీరు ఆల్రెడీ ముందే ఫోన్లోనే చెప్పారు నేను డిబేట్ అయితే వద్దన్నా, డిబేట్ అయితే వద్దన్నా, ప్రేమపూర్వం కలుద్దాం అంటే వస్తానన్నా అని చెప్పారు. ఆయన అది విన్నాడు, విన్నాకే కదా అవును రమ్మన్నాడు. మళ్ళీ ఆయన వీడియోలో ఏమంటున్నాడు, ఇంక మరి డిబేట్ చేయనప్పుడు ఎందుకు వచ్చావు నువ్వు అంటే రెండు నాలుగు కళ్ళ ధోరణి అక్కడ మీకు. ముందు ఒక మాట, మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు ఒక మాట, మీటింగ్ వచ్చే ముందు ఒక మాట, మీటింగ్ వచ్చాక ఒక మాట, మీటింగ్ అయిపోయాక ఒక మాట. ఆయన రెండు విధాలుగా మాట్లాడుతున్నాడని ప్రజలకు అర్థం కాలేదా? నువ్వు ప్రేమగా మాట్లాడే వ్యక్తివి అయితే హరిహర కళాభవన్ కంటే ముందే నాతో మాట్లాడాలి నువ్వు. అర్థమవుతుందా? నాతో కలవాలి, నాతో మాట్లాడాలి, నువ్వు ఏదైనా గైడ్లైన్స్ ఇవ్వాలి అనుకుంటే, బైబిల్లో ఉన్న మర్మాలు చెప్పాలి అనుకుంటే హరిహర కళాభవన్లో నువ్వు యాక్టింగ్ చేసి చూపించావు కదా, ఆ యాక్టింగ్ చేసి చూపించక ముందే కర్ణాటక మన కాకినాడకో ఇంకెక్కడికో లేకపోతే నువ్వే కొత్తగూడెం వచ్చావు చెప్పాలి ప్రేమ కలిగినోడైతే. నేను చెప్పాలా బ్రదర్? ఆయనకు కంటెంట్ కావాలా? ఇప్పుడు TV9 ఉంది, TV9కి ఏం కావాలా? అదిగో అది జరిగింది సెన్సేషన్ న్యూస్, ఏదో ఒకటి సెన్సేషన్ క్రియేట్ చేయాలా? ఎస్, ఆయన కూడా అదే. ఇప్పుడు కొన్ని రోజులు నా మీద చేస్తాడు, మళ్ళీ ఇంకొన్ని రోజులు ఇంకొకరి మీద చేస్తాడు. ఆయనకి ఏంటంటే జస్ట్ ఫర్ యూట్యూబర్ అండి, యూట్యూబ్ పరిచర్య అంతే. ఇప్పుడు నా ఫోటో పెట్టకుండా వీడియో పెట్టమని ఆయనకు వ్యూస్ వస్తాయేమో, వ్యూస్ వస్తాయి ఆయనకి? ఆయన అదే ఒక వీడియోలో చెప్తున్నాడు, నా ఛానల్లో లక్షల వ్యూస్ ఉన్నాయని. నేను ఆయన ఛానల్లో టాప్ 10 వీడియోస్ చూస్తే అందులో ఒకటి కూడా వాక్యం చెప్పింది లేదు. మరి అదే అంటే ఆయన వీడియోస్లో అంటే వాక్యం చెప్పి మిలియన్ వ్యూస్లో ఉన్నాయి అంటే ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్కి ఉన్న వ్యూసే తప్ప ఒక వాక్యం చెప్పిన వ్యూస్, ఒక వాక్యం చెప్పిన దానికి ఎక్కడ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ లేవు. డాడీ ఆయన ఎవరిని తిట్టలేదు చెప్పు, ప్రతి సేవకుణ్ణి తిట్టుడే, ప్రతి సేవకుణ్ణి మాట్లాడే. అయితే మీకు ఇందాక అదే యువతని రెచ్చగొడుతున్నాను, నాకు ఇంకొక విషయం గుర్తొచ్చింది. మీకు గుర్తుందా మనం కాకినాడ వెళ్ళేటప్పుడు ఒక అతను ఫోన్ చేసి ఎంత వల్గర్గా మాట్లాడాడు, అతను క్రైస్తవుడు, అరే నువ్వు మా విజయప్రసాద్ రెడ్డి అన్నని అంటావని, అసలు నేను నాకు నోటితో డాష్ కొడకల్లారని ఎంత వల్గర్గా మాట్లాడారు. బూతులు మాట్లాడారు. అవును, ఇప్పుడు ఆ బూతులు మాట్లాడే అలా ప్రిపేర్ చేస్తున్నాడు అంతే ఆయన. అంటే దురాభిమానం పాపంలో పడిపోతున్నారు వీళ్ళంతా. దురాభిమానం పాపమే అది. అవును, దురాభిమానం పాపమే. అంటే ఆ పిల్లలు ఎవరైతే యవనస్తులు ఆయనని వెంబడిస్తున్నారో వాళ్ళకు తెలియకుండా వాళ్ళు దేవునికి దూరం అయిపోతున్నారు, దేవుని శక్తికి దేవుని ప్రేమకి వాళ్ళు దూరం అయిపోతున్నారు. అసలు దేవుడు అంటేనే ప్రేమ బ్రదర్. ఆయనది ఏం లేదు బ్రదర్, అందరూ సేవకులు ఆయన కిందనే, అవునా కదా? అవును. మీరు ఈ మాట అంటే నాకు ఇంకో విషయం గుర్తొచ్చింది, హోసన్న జాన్ వెస్లీ అన్న గురించి చాలా తక్కువ చేసి మాట్లాడాను అనిపించలేదు మీకు? చాలా తక్కువ చేశాడు. ఈ విషయం నేను తప్పకుండా మాట్లాడాలి, ఎందుకంటే ఈ విషయం నేను మాట్లాడిన తర్వాత ఎందుకు మాట్లాడినామని నన్ను క్వశ్చన్ చేసేవాళ్ళు ఉండకపోవచ్చు, కానీ మాట్లాడే తీరాల. ఆయన ఏం చేశాడంటే హోసన్న జాన్ వెస్లీ అన్న గురించి మాట్లాడుతూ, తమ్ముడు ఏమనుకుంటున్నావు, హోసన్న జాన్ వెస్లీ అన్న ఉన్నాడు కదా, హోసన్న జాన్ వెస్లీ అన్న నా మెసేజెస్ ఆయన వెళ్తున్న కార్లో పెట్టుకుంటాడంట, వాళ్ళ పరిచారకులు చెప్పడంతో పాటు అన్న కూడా నాతో చెప్పాడు, కొన్నిసార్లు నా మెసేజ్లో నుంచి కొన్ని వాక్యాలు తీసుకొని ఏం చేస్తాడు, ప్రిపేర్ అవుతాను, నేను ప్రిపేర్ అవుతాను
అని చెప్పి హోసన్న జాన్విస్లీ గారు ఈ విజయప్రసాద్ రెడ్డి గారితో చెప్పారంట. నీకెంత నాలెడ్జ్ ఉంది తమ్ముడు, నీకెంత తెలివి ఉంది తమ్ముడు, నాకు లేదు తమ్ముడు అంత తెలివి అని హోసన్న జాన్విస్లీ గారు తనను తాను తగ్గించుకొని ఈయనను హెచ్చిస్తున్నాడంట. నాకెంత బాధ అనిపించిందంటే, ఇప్పుడు హోసన్న జాన్విస్లీ అన్న నాకు పరిచయం, హోసన్న జాన్విస్లీ అన్న అంటే నాకు ఇష్టం. ఇప్పుడు ఆ విషయము విజయప్రసాద్ రెడ్డి గారికి కూడా తెలుసు. విజయప్రసాద్ రెడ్డి గారు జాన్విస్లీ అన్న నాకు ఎంతో కొంత పరిచయం అని తెలిసినా కానీ జాన్విస్లీ అన్నను డిగ్రేడ్ చేస్తూ మాట్లాడుతుంటే ఈయన హెచ్చించుకుంటున్నాడు ఆయనను తగ్గిస్తున్నాడు, ఎంత బాధ ఉంటుందండి. నేను ఈ వీడియో ద్వారా హోసన్న జాన్విస్లీ అన్నకి నా రెండు చేతులెత్తి బ్రతిలాడుతున్నా, ప్లీజ్ అన్న అలాంటి వారి జోలికి వెళ్ళకండి అన్న. అలాంటి వాళ్ళకి మీ పరిచర్య వేరన్నా, అన్య భాషలు లేవంటాడు ఆయన. మిమ్మల్ని డిగ్రేడ్ చేసుకుంటూ మా ఏడుగురు ముందు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతుంటే నాకు చాలా బాధ అనిపించింది. దయచేసి నా రెండు చేతులెత్తి బ్రతిమిలాడుకుంటున్నానన్న. ఇప్పుడు మీరు మేము మీకు ఎంతో కొంత తెలుసు అయినా మా ముందు మాట్లాడారు అంటే మీ గురించి వాళ్ళ సంఘం ముందు ఏం మాట్లాడుతున్నాడు ఈయన? ఆయనకు పరిచయస్తుల మీద ఇగో అసలు వాట్సాప్ చాట్ చూపించడం న్యాయమా? ఇప్పుడు ఒక సేవకుడు మనకు పంపించినటువంటి ఎస్ఎంఎస్లను వేరే వాళ్ళకు పబ్లిక్గా చూపెట్టడం కరెక్టా? అది దట్ హోసన్న జాన్విస్లీ అన్న చాటింగ్ చూపెట్టడం కరెక్టేనా? అది విజయప్రసాద్ రెడ్డి సంస్కారం. అది ఎంత బాధాకరం అండి. హోసన్న మినిస్ట్రీస్లో జాన్విస్లీ గారు అంటే ఎంత పవర్ఫుల్, ఎంత పెద్ద హోసన్న మినిస్ట్రీస్కి, ఆయననే ఈయన తక్కువ చేస్తూ నన్ను ఇట్లా చేస్తాడు తెలుసా, నా మెసేజెస్ ఆయన కాపీ కొడతాడు తెలుసా, నా మెసేజెస్లో నుంచి ప్రిపేర్ అవుతాడు తెలుసా అని మాట్లాడుతున్నాడు. ఎంత బాధాకరం. దయచేసి జాన్విస్లీ అన్న నా రెండు చేతులెత్తి బ్రతిలాడుతున్నా, ఆయన ఎంతమంది ముందు మాట్లాడుతున్నాడో, నేను ఈరోజు ఓపెన్ అవ్వాలనే డిసైడ్ అయిపోయినా. దయచేసి నా రెండు చేతులెత్తి బ్రతిలాడుతున్నా. అలాంటి వారితో మీరు వద్దన్నా, దయచేసి మీ పరిచర్య వేరు, దయచేసి అలాంటి వారితో వద్దన్నా ప్లీజ్ అన్నా. మీ వాట్సాప్ చాట్ మాకు చూపిస్తున్నాడన్నా. అలాగే శారవణ అమ్మ గురించి, ప్రవీణ్ అన్న గురించి కూడా చాలా చులకనగా మాట్లాడారు, అవహేళనగా చులకనగా. ఇది వన్ ఎస్ ఏదో ప్రోగ్రామ్, వన్ ఎస్ ప్రోగ్రామ్, 3 గంటలు వెయిట్ చేశారు. ఆ ప్రవీణ్ అన్న ఆయన పక్కన ఎవరో ఉంటారు, ఆ శ్రీను అనే కుర్రోడు ఉంటాడు. ఆ కుర్రోడు ఒకటే బ్రతిమలాడాడు, అన్న కలుస్తాడంట, ప్రవీణ్ అన్న కలుస్తాడంట, ప్రవీణ్ డాడీ కలుస్తాడంట, ప్రవీణ్ డాడీ కలుస్తాడంట అని చెప్పి ఒకటే రిక్వెస్ట్ చేశారు. సరే ఉండండి అమ్మా, సరే ఉండండి అని చెప్తే, నాది లేట్ అవుతుంది, మీరు ఉంటే ఉండండి, సరే ఉండండి అని చెప్పి 3.5 అవర్స్ నా కోసం వెయిట్ చేశారు వాళ్ళు. 3.5 గంటలు నా కోసం వెయిట్ చేశారు. అయినా నేను వెళ్ళినాను, ఎందుకు ఇంతసేపు వెయిట్ చేశారు నా కోసం అని చెప్పి నేను మాట్లాడుతుంటే ప్రవీణ్ పాస్టర్ గారు పక్కన కూర్చొని ఆయన వాచ్ తీసి నా చేతికి తొడుగుతున్నాడు. టైటన్ వాచ్ నా చేతికి బలవంతంగా తొడుగుతున్నాడు. అబ్బాబే వద్దండి, నాకు బోలెడు వాచ్లు ఉన్నాయండి, వాళ్ళు ఇచ్చే ప్రవీణయ్య గారు ఇచ్చే వాచ్ నాకు అవసరమా? అవసరం లేదండి, నాకు టైటన్ వాచ్, నా బోలెడు వాచ్లు ఉన్నాయి నాకు అంటే నాకెంత బాధ అనిపించిందంటే, యాక్చువల్లీ నాకు ప్రవీణ్ అన్న అంటే చాలా ఇష్టం, ప్రవీణ్ అన్న అంటే నాకు చాలా ఇష్టం. ఆయన గురించి కూడా డిగ్రేడ్ చేస్తూ మాట్లాడడం, నువ్వు బెల్లంపల్లి ఎప్పుడు వస్తే అంటే ఈ వాచ్ వేసుకుంటే నేను నీకు గుర్తుకు రావాలా, ఈ వాచ్ వేసుకుంటే బెల్లంపల్లి మీకు గుర్తుండాలా అని చెప్పి ప్రవీణ్ అన్న మాట్లాడినట్టుగా నేను వాచ్ తీసి పక్కన పెట్టేశానని శారణమ్మ గురించి కూడా కళ నాకు కళ కనిపించింది. ఆయన ఇంటెన్షన్ అంతా ఒకటే బ్రదర్, నా అంత గొప్ప దైవ సేవకుడు ఎవరు లేరు. శారణమ్మ గురించి తమ్ముడు నాకు కళ వచ్చింది, నువ్వు మీ బాబు నా అల్లుడు బెల్లంపల్లి వచ్చినట్టుగా నాకు దర్శనం దేవుడు చూపించాడు, దయచేసి ఒక్కసారి మీరు బెల్లంపల్లి రావాలని నన్ను బ్రతిమలాడుతున్నారు. నన్ను
అల్లుడు నన్ను వాటేసుకుని అత్త అత్త అంటున్నారు. అది బెల్లంపల్లి వచ్చినట్టుగా నాకు కళ వచ్చింది అంటే ఏ రీతిలో చెప్తున్నాడు ఆయన? సర్కాస్టిక్గా అంతేనా? హెల్ అంటే వాళ్ళే నా దగ్గరికి వచ్చారు, వాళ్ళే నా దగ్గరికి వచ్చారు, వాళ్ళే నన్ను నా కొరకు వెయిట్ చేశారు, వాళ్ళే నన్ను బ్రతిమలాడుతున్నారు, బెల్లంపల్లి రావాలని బ్రతిమలాడుతున్నారు. ఈ సందర్భంగా నేను ప్రవీణ్ అన్నకు కూడా ఒకటి చెప్పగలను, దయచేసి వద్దన్న, అట్లాంటి వ్యక్తులతో మీకు వద్దన్న, ఎంత దూరంగా ఉండే అంత మంచిది. వాళ్ళని వెళ్ళి మీరు వెళ్ళి కలిసినా మిమ్మల్ని డిగ్రేడ్ చేస్తూ. అంటే నాకు ఒకటి అనిపించింది ఏంటంటే, ప్రవీణ్ అన్న గారిని ఎంత తిట్టాడో ప్రపంచానందరికీ తెలుసు. అలా షారణ్ అమ్మని, ఆ తల్లి షారణ్ తల్లిని కూడా, మమ్మీని కూడా ఎంత ఘోరంగా తిట్టాడండి, ఎంత ఘోరంగా తిట్టాడు. అయినా వాళ్ళు క్రీస్తు ప్రేమను చూపెట్టారు. ఆమెన్ ఆమెన్. క్రీస్తు ప్రేమను చూపెట్టారు వాళ్ళు, వారిలో ఉన్నటువంటి క్రీస్తును చూపించారు అంతే. కానీ ఈయన ఏంటి, ఈయనలో ఉన్నటువంటి ఆ విషయం కక్కుతున్నాడు. షారణ్ అమ్మగారైనా ఇటు ప్రవీణ్ అయ్య గారైనా వాళ్ళు క్రీస్తు ప్రేమను చూపిస్తున్నారు. ఈయన ఇంత తిట్టినా వాచ్ గిఫ్ట్ ఎందుకు ఇస్తారండి? ప్రేమ ఉండేనే ఇస్తారండి. ప్రవీణ్ అన్న నర నరంలలో ఎవరిని అడిగినా చెప్తారు, ఆయన నర నరాలలో ప్రేమ ఉంటుంది. ప్రవీణ్ అన్న దగ్గర చీ థూ అన్నా కానీ ఇలా తుడుచుకొని పక్కకి వెళ్ళిపోయే దైవ సేవకులు ఉన్నారు అంటే ప్రవీణ్ అన్న. ప్రవీణ్ అన్న ఎందుకు ప్రేమిస్తాడు? నీకు భయపడి కాదు, ఆయనలో ఉన్నటువంటి గొప్ప క్రీస్తు ప్రేమను బట్టి. కనుక సీన్ అన్న గురించి కూడా మాట్లాడాడు. అలాగే ఇంకా అనిల్ అన్న గురించి, బ్రదర్ అనిల్ అన్న గురించి మాట్లాడుతున్నాడు. ఎంత బాధాకరం అంటే, నా మెసేజ్లు నాకే పంపిస్తాడు. ఎక్సలెంట్ మెసేజ్ నీలాగా నేను చెప్పలేకపోతున్నాను అంటే అక్కడ ఏమర్థమైంది నీకు? బ్రదర్ అనిల్ గారి కంటే నేను, వీళ్ళందరికంటే నేను ఎక్కువ. ఇప్పుడు బ్రదర్ అనిల్ గారు చాటు చేసింది మాకు చూపెట్టడం కరెక్టేనా? ఇప్పుడు బ్రదర్ అనిల్ గారు మా ఆయనతో చాటు ఏదైనా చేశాడనుకో, పర్సనల్ చాట్ దేనికి చూపిస్తున్నట్టు? సంస్కారం కాదు అది. సంస్కారమా? సెల్ఫ్ డబ్బా కాదా? సెల్ఫ్ ఆయన పిలిచింది కూడా ఆయన సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడానికి అనిపించింది నాకు అక్కడ ఉన్నంతసేపు. స్టార్టింగ్ అది మాట్లాడాడు కదా, అంటే ఏంటి స్టార్టింగ్? ఆయన గొప్పతనం గురించి చెప్పుకొని ప్రవీణయ్య గారు షారణ్ అమ్మ గారి గురించి చెప్పి, ఇటుపోతే హోసన్న జాన్వేస్లీ గారు కూడా నా వాక్యాలు నేర్చుకుంటారని చెప్పి, ఇటుపోతే బ్రదర్ అనిల్ గారు కూడా నా వాక్యాలే నేర్చుకుంటారని చెప్పి, అదంతా ఎందుకు మీరు అనుకుంటున్నారేమో. మీ ఒక్కరి జోలికి అనుకుంటున్నావా? ఇక రాజమండ్రిలో ఉంటాడు కదా ఆయన పేరు థామస్ గారిని విజయప్రసాద్ రెడ్డి గారు ఏం చేశారు? పరిగెత్తిచ్చారు. ఎంత బాధ అనిపించిందంటే నాకు, పరిగెత్తించడం ఏందండి, గర్వంగా గొప్పగా, అంటే గొప్ప అంటే ఏంటి, ఈయన సింహం, ఇక ఆ పాస్టర్ గారు పిల్లి, సింహాన్ని చూసి పిల్లి పారిపోతున్నాడు అంటే పరిగెత్తించారట. దయంచు అగ్ని థామస్ అయ్య గారిని పరిగెత్తిచ్చాను. ఇవన్నీ ఎప్పుడు మాట్లాడుతున్నారంటే, మేము వెళ్ళి కూర్చోగానే, అంటే వాళ్ళ గొప్పతనం చెప్పుకోవడం కోసం. వీటిని చూసి ఏం నేర్చుకోవాలా అప్పుడు నాకు అర్థమైంది. అందుకనే సైలెంట్ అయిపోయినా ఇక నేను. ఈయన సెల్ఫ్ డబ్బా కొట్టుకునే వ్యక్తి అని నాకు అర్థమైపోయింది. వీళ్ళు ఒక వ్యక్తిని డీగ్రేడ్ చేయడం కోసం వీళ్ళు ఎంతకైనా తెగిస్తారు. పాస్టర్మ్మ తేజ ఎంత, పాస్టర్మ్మ తేజని వీడియోలో పెట్టి డీగ్రేడ్ చేస్తున్నాడు, కానీ కెమెరా ముందు డీగ్రేడ్ చేస్తున్నాడు. అంటే కెమెరా ముందు కాకుండా ఇటు బెల్లంపల్లి ప్రవీణ్ అన్నని, షారణ్ అమ్మని, మరీ ముఖ్యంగా హోసన్న జాన్వేస్లు అన్నని, ఇటు థామస్ అయ్య గారిని, వీళ్ళందరూ ఏం చేస్తున్నాడు? చులకనగా ఎవరి ముందు? వాళ్ళ సంఘం ముందు, వాళ్ళ అనుచరుల ముందు హేళనగా. ఇప్పుడు మనం పోతేనే మన ముందు అంత హేళనగా మాట్లాడాడు. ఇంకా కరెక్ట్. ఇప్పుడు నేను ఎంతో కొంత పరిచయం కదా, అంటే ఒకరి వాట్సాప్ చాట్ ఇంకొకరికి చూపెట్టొద్దని ఆ మాత్రం జ్ఞానం ఉండదా? ఇక నాకు క్లియర్గా అర్థమైపోయింది. అలాగే మాథ్యూస్ అన్న గురించి కూడా మాట్లాడారు. సో ఇంకా ఒకటే నాకు అర్థమైపోయింది ఏంటంటే, మాథ్యూస్ అన్నని మొన్ననే కలిసినట్టు ఉన్నాడు కదా, ఏంటి పైన ఒకలా మాట్లాడుతూ లోపల వెళ్ళి ఎలా కలవబుద్ధి అవుతుంది? ఆయన ఏం చెప్తున్నాడు అంటే, ఇక
ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో నేను మహాజ్ఞాని, నా అంత జ్ఞాని ఎవరు లేరు, నేను ఒక బైబిల్ జ్ఞాని, నాకంటే జ్ఞాని ఎవరు లేరు, నాకంటే జ్ఞాని ఎవరు లేరు, ఈ ఆంధ్ర తెలంగాణలో ఇక ఆంధ్ర తెలంగాణ అని ఆయన ఉద్దేశం ఏంటంటే ఇక భూమి మీదే నా అంత జ్ఞాని ఎవరు లేరు. నేను ఒకటి చెప్తాడు, ఆయన ఒక మాట అన్నాడు అని బైబుల్. ఇప్పుడు సరే ఆయన గర్వంతో ఉంటే నేనేం చేయలేను, ఇక ఆయన ఆయన కిందకి నేను వదిలేస్తాను. ఇప్పుడు నేను నాకు బైబుల్ రాదన్నా, నేను చిన్నోన్నన్నా, చిన్నోన్నన్నా నీకంటే చిన్నోన్నన్నా అనడం ఓకే, నేను ఎక్కడికక్కడ తగ్గించుకుంటా నేను. స్వభావం మీకు పర్సనల్ గా ఉన్న మాకే తెలుసు. ఎస్, మీరు ఎవరినైనా చిన్నపిల్లని కూడా అన్న అని పిలుస్తారు. ఎస్, ఎవరినైనా ప్రేమిస్తారు, గౌరవిస్తారు, తగ్గించుకుని మాట్లాడే అది మీకు చిన్నప్పటి నుంచి ఉన్న స్వభావం. సో ఆయన ఒక మాట చెప్పుకొచ్చాడంట, నేను చూడలేదు ఆయన వీడియోలు, అసలు నేను చూడను, మీకు అందరికి తెలిసిందే. ఎందుకంటే వద్దు అట్లాంటి వాళ్ళు వీడియోలు చూడొద్దు, నేను చూడను. అయితే ఆయన ఒక మాట అన్నాడంట, ఏంటి, బైబుల్ నాకు రాదు అని. నువ్వు చిన్న పిల్లోని అడుగు, బైబుల్ చదివే పిల్లోని, ఏ బైబుల్ నీకు రాదు కదా అంటే ఓ నాకు వచ్చు అంటాడు. చిన్న పిల్లోని అడిగినా బైబుల్ నాకు వచ్చు అంటాడు. ఇన్ని అబద్ధాలు, నేను బైబుల్ పట్టుకొని చెప్తున్నా, నువ్వు బైబుల్ పట్టుకొని చెప్పగలుగుతావా? నాకు బైబుల్ రాదు అని నేను చెప్పినట్టు ఎన్ని మోసాలు మాట్లాడతావయ్యా, ఎంత డిగ్రేడ్ చేస్తావు ఇంకా, ఇంత అసలు దేవుని భయం ఉందా నీకు, దేవుని భయం ఉందా? ఇంత చిన్నగా నా మాట్లాడేది, బైబుల్ రాదు అని చెప్పాను, బైబుల్ పట్టుకొని నువ్వు చెప్పగలుగుతావా? నేను చిన్నోడిని అని చెప్పా, నువ్వు ఎక్కడ ట్రైనింగ్ చేసావని అడిగాడు. అవునా, ఏమని చెప్పా నేను? ఎక్కడ ట్రైనింగ్ చేయలేదా? అసలు బెల్లంపల్లి ప్రవీణయ్య గారి దగ్గర చేశారు అని అంటున్నారు అందరు. అవును, అసలు బెల్లంపల్లి ప్రవీణయ్య గారికి నాకు అసలు ముఖ పరిచయమే లేదు. అవును, నేను ఆయన వెళ్ళి ఎప్పుడు కలవలేదు పర్సనల్గా, ఆయనతో మాట్లాడలేదు నేను, నాకు ఆయనకి ఏం పరిచయము? ఆయన నా చర్చికి ఎప్పుడు రాలేదు, అసలు ఆయనకు నాకు పరిచయం లేదని చెప్పాను. అవును, ఆయన మీరు ఇప్పుడే కదా చాలా అక్కడేంటే అంతకుముందు చాలా వీడియోస్ అయి చెప్పారు, నేను ఎక్కడ ట్రైనింగ్ చేయలేదు, దావీదు వేళకి యుద్ధం నేర్పించిన దేవుడు నాకు నేర్పించాడు. ఇప్పుడు నన్ను 18 సంవత్సరాలలో దేవుడు సేవకు పిలుచుకున్నాడు, ఇప్పుడు నా వయసు 32, ఇప్పుడు నా ప్రార్థన గోపురమే నా ట్రైనింగ్. అవును, ట్రైనింగ్ చేయడానికి దేవుడు టైం ఇవ్వాలి. విద్య లేని పామరులు, పేతురు వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళు ఏ ట్రైనింగ్ చేశారు? వాళ్ళ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయలేదా? చేశాడు కదా. అంటే ఈయన మాటలో, ప్రతి మాటలో గర్వం, అహంకారం, ఎంత గర్వంతో కూడినటువంటి మాటలు అంటే నాకు వాక్యం రాదు, నేర్చుకో తమ్ముడు. ఎంత బాధాకరం అండి. అసలు ఆయన దగ్గర ఏం వాక్యం నేర్చుకోవాలి? ఆయన దగ్గర ఏం వాక్యం నేర్చుకోవాలి అంటే గర్వంతో కూడినటువంటి మాటలు, ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడ వెళ్ళి గొడవలు పెట్టడాలు, ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడ ఫ్లెక్సీలు చిన్నగొట్టడాలు, ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడ స్టేజ్ మీదకి వెళ్ళిపోయి స్వస్థపరుస్తావా లేదా అని చెప్పడాలు, ఇవే నేర్చుకునేది ఆయన దగ్గర. బైబుల్ జ్ఞానం ఉంది అనుకోండి, నాకే బైబుల్ జ్ఞానం ఉందనుకోవడం చాలా పెద్ద తప్పండి. 200 సార్లు బైబుల్ చదివినట్టు బైబుల్ కంప్లీట్ చేసినటువంటి జార్జ్ ముల్లర్ గారు, ఆయన ఒక మాట అంటాడు, నేను 200 సార్లు బైబుల్ చదివినా బైబుల్లో నాకు ఏ బిసిడి కూడా రాదు. ఎన్నిసార్లు? 200 సార్లు బైబుల్ కంప్లీట్ చేసినటువంటి వ్యక్తి జార్జ్ ముల్లర్ గారు, ఆయన చెబుతున్న మాట ఏంటో తెలుసా? బైబుల్లో నాకు ఏ బిసిడి కూడా రాదు. అది ఆయనలో ఉన్నటువంటి తగ్గింపు, ఆయనలో ఉన్నటువంటి తగ్గింపు జీవితం ఇది. తమరు, నాకు అన్ని తెలుసండి, బైబుల్ జ్ఞాని నేను, నా అంత బైబుల్ జ్ఞాని ఎవరు లేరు, నాకున్న తెలివి, నాకున్న జ్ఞానము అసలు జాన్ వెస్లీ అన్న గారికి కూడా లేదు, బ్రదర్ అనిల్ గారికి కూడా లేదు, ప్రవీణ్ గారికి లేదు, సతీష్ గారికి లేదు, అసలు ఎవరికి లేదండి, నేనే జ్ఞానిని. ఆయనలో ఉన్నటువంటి తగ్గింపు జీవితం అది. నేను అన్నాను నేను చిన్నోడిని, ఎస్ అది నాలో ఉన్న తగ్గింపు జీవితం అది. నిన్ను ఇప్పటికీ కూడా అన్నయ్య అంటున్నా,
నాలో నా తగ్గింపు జీవితం అది. చిన్నోడు వచ్చి చెప్పినా నేను వింటాను. దేవుడు నాకు అది నేర్పించాడు, నా సంఘానికి కూడా అది నేర్పిస్తున్నా. మనం గర్వం మనలో ఉండడానికి వీల్లేదు, తగ్గింపు కలిగి ఉండాలి. నా సంఘానికి, నా బిడ్డలకి, నా అనాథ శరణాలయంలో ఉన్న నా బిడ్డలకి, నా వృద్ధుల శరణాలయంలో ఉన్న నా తల్లులకు నేను అదే నేర్పిస్తున్నా, తగ్గింపు జీవితము. నాలో ఉన్న తగ్గింపు జీవితం అది. బైబిల్ పట్టుకొని చెప్పగలుగుతావా నాకు వాక్యం రాదని చెప్పానా? పక్కనున్న వ్యక్తి ఎస్ ఎస్ నేను కూడా విన్నాను. ఏం మాట్లాడుతున్నారయ్యా? దేవుని భయం అయిన ఉందా మీకు? ఎంత నిర్లజ్జగా అబద్ధం ఆడుతున్నారు, నిస్సిగ్గుగా నిర్లజ్జగా అబద్ధం ఆడుతున్నారు. ఇప్పుడు లాభాను చేస్తున్న యావత్తును దేవుడు చూశాడు. ఇప్పుడు ఈ సేవకుల గురించి మాట్లాడేది దేవుడు చూడట్లేదు అనుకుంటున్నావా? తప్పకుండా దేవుడు చూస్తున్నాడు. నేను చెప్పిన ఆయన అది ఏమని చెప్పినాను? నీ భాష మార్చుకోమని చెప్పా. అవును అవును, నాకు గుర్తుంది. మీరే అన్నా, మీ మాటలు చాలా కటువుగా ఉంటే, మీ మాటలు చాలా కటువుగా ఉంటే, మీరు మాట్లాడే పద్ధతి చాలా హార్ష్గా ఉండిద్ది, ఎదుటి మనిషిని నొప్పించేలా ఉండిద్ది, దయచేసి అది మార్చుకోండి అన్నా అని చెప్పాను. మార్చుకోండి అని చెప్పిన. అవును. అయినా కానీ ఆయన ఏం మాట్లాడుతున్నాడు? చీటర్, పోటుగాడు, దరిద్రుడు, అది కొరలు బీకుతాయి, కూరలు బీకుతా. కూరలు ఎవరికి ఉంటాయి? పాముకు ఉంటాయి. పాము స్వభావం ఎవరిది? నాదా ఆయనదా? ఈ వీడియో చూస్తున్న వాళ్ళే చెప్పాలా. కూరలు ఎవరికి ఉంటాయి? పాముకు ఉంటాయి. ఆ పాము స్వభావం ఎవరికి ఉంది? పాస్టర్ అమ్మ తేజకుందా? ఆయనకుందా? విజయప్రసాద్ రెడ్డి అనేబడి ఆయనకుందా? ఒక జత పనివాణ్ణి, తోటి సేవకుణ్ణి నన్ను పట్టుకొని వాడు వీడు దరిద్రుడు దొంగ పోటుగాడు ఇంకా మిమ్మల్ని ఎన్ని మాటలు మాట్లాడుతున్నావు? మిగతా పాస్టర్లతో పోల్చుకుంటే మిమ్మల్ని ఇంకా చాలా తక్కువ మాటలు అన్నట్టు. మిగతా పాస్టర్లతో పోల్చుకుంటే ఇంకా మేము చాలా మిమ్మల్ని చాలా తక్కువ మాటలు అన్నట్టు. అసలు నాకు ఆయన గురించి తెలియదు, ఇప్పుడే ఆ రెండేళ్ళ నుంచే చూస్తున్నాను. తర్వాత ఏదో నేను సరిదిద్దుకున్నా. ఏం సరిదిద్దుకున్నాడు? నాకైతే ఏం అనిపించలేదు. ఇప్పుడు యేసు ప్రభువు ముగ్గురిని చనిపోయిన వారిని లేపారని చెప్పి నేను ఏ సందర్భంలో అన్నాను? నేను ఏ సందర్భంలో అంటే, నువ్వు ఆ వీడియో ప్లే చేశారండి మీరు, ఎంత అసలు వక్రీకరణ, ఎంత అంటే మోసపూరితమైనటువంటి ఆలోచన అంటే, దేవుడు తలుచుకుంటే దేవుడికి ఇష్టానుసారమే దేవుడు చేస్తాడు. దేవునికి అసాధ్యమన్నదంటూ ఏదీ లేదు. దేవుడు చేయాలనుకుంటే ఏదైనా చేయగలడు, కానీ దేవునికి నచ్చినదే చేస్తాడు దేవుడు అని చెప్పు. నేను ఆ ప్రీచింగ్ చేస్తా ఉన్నాను. చేస్తా ఉన్న తరుణంలో ఒక నిమిషం, సత్య సంబంధులు సత్యాన్ని ప్రేమించే తప్పు మాట అన్నమాట అది. అయ్యా ఏమంటాడంటే, చూడండి, చూడండి, అందరి రోగాలు ఎందుకు బాగు చేయలేదు? ఇది అసలైన వీడియో. దేవుని ఇష్టం ఎవరికి స్వస్థత ఇవ్వాలన్నా, ఆమేన్, ఎవరికి మా చనిపోయే వారిని బ్రతికించాలన్నా అది దైవ నిర్ణయం. ప్రైజ్ ద లార్డ్. ఎవరిని బ్రతికించాలన్నా, ఎవరిని చనిపోయిన వారిని లేపాలన్నా అది దైవ నిర్ణయమా? యేసు ప్రభువుల వారు లోక రక్షకుడు సర్వ సృష్టికర్త సజీవుడైన యేసయ్య ముగ్గురిని బ్రతికించాడు. అంటే 3.5 సంవత్సరాలలో అసలు మరణాలే జరగలేదా? జరిగాయి, కానీ ముగ్గురినే దేవుడు లేపాడు. ప్రైజ్ ద లార్డ్. ఎవరిని బ్రతికించాలన్నా, ఎవరిని స్వస్థపరచాలన్నా అది దైవ నిర్ణయం. దీని మీద ఎలాంటి కామెంటరీ చేయనవసరం లేకుండానే ఇక్కడ ఏం జరుగుతుంది అనే విషయం మన అందరికీ అర్థమైపోయి ఉంటుంది. కేవలం ఒక దైవజనుడు మీరు నమ్మిన చూడండి, నిన్ను నమ్మిన సిద్ధాంతాన్ని
ఇప్పుడు స్వస్థతలు ఆగిపోయినాయి, అద్భుతాలు ఆగిపోయినాయి అని చెబుతున్నటువంటి ఈయన రోషము కలిగి పరిచర్య చేస్తున్నటువంటి నా మీద బురద జల్లాలని కక్షపూరితంగా వక్రీకరించి దేవుడు చేయాలనుకుంటే చేస్తాడు, దేవుడు శక్తిమంతుడని చెబుతున్నటువంటి తరుణంలో ఆ చిన్న షార్ట్ వీడియో పెట్టి వినిపిస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఇదంతా ఏంటిదంటే కక్షపూరితమైనటువంటి ఆలోచన ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అదే ఆయన బైబిల్ నా దగ్గర నేర్చుకో తమ్ముడు అని, బైబుల్ ఆయన దగ్గర నేర్చుకోవాలా? బైబుల్ నేర్చుకొని ఏం చేయాలి? ఆయన దగ్గర నుంచి స్వస్థత లేవు, అద్భుతాలు లేవు అని అంటే నేను నమ్మేసేసి ఆయనని వద్దు అని చెప్పాలా? చెప్పండి. ఇప్పుడు స్వస్థత లేవు, అద్భుతాలు లేవని ఆయన ఏ విధంగా అయితే టీచింగ్ చేస్తున్నాడో ఇంటింటి సువార్త చేయకూడదు అని చెప్పి ఆయన డాక్టరీని నమ్మాలా? ఒకసారి ఈ వీడియో చూడండి. అంటే ఆదాం అనే మొత్తంలో నుంచే యేసుక్రీస్తు వారి యొక్క శరీరం కూడా వచ్చిందా? Yes, 100%. దానికి ఆయన రిఫరెన్స్లు ఇస్తున్నాను. 100% అంట. Yes. ఆదాం రక్తమే యేసులో ఉంది అంటానికి నేను రిఫరెన్స్లు ఇస్తున్నాను, రాసుకో. లేదు అంటానికి నాకు రిఫరెన్స్ లేదు. ఓకే ఓకే. దీని మీద ఆయన క్లారిటీ ఏమని చెప్పాలి? ఆదాము నుంచి యేసు ప్రభువుకు రక్తం వచ్చింది. అసలు ఆయన డాక్టర్ని ఏంటండి చూడండి, యేసు మన పాపముల కోసం మరణించలేదనేది టీచింగ్ చేస్తున్నాడు ఆయన. చూడండి ఒకసారి ఇది వీడియో చూడండి. ఎంత అమాయకత్వం అంటే మనందరి పాపాలు ఆయన మీద వేసుకుంటే ఏం రావాలి? మొదటి మరణం రావాలా? రెండో మరణం రావాలా? రెండో మరణం రావాలి. సో మన పాపాలు వేసుకోవటం వల్ల ఆయనకు మరణం తెలుసుమా? కానీ యేసు మూడో దినాన్ని తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయారు. మరి లోక పాపాలు మోసుకొని పోయి దేవుని గొర్రె పిల్ల మన పాపాలు మాన మీద మోసాడంటే అర్థం ధర్మశాస్త్రం ప్రకారంగా పాప పరిహారం కోసం నిర్దోషమైన గొర్రె పిల్ల లేదా పశువు మీద జనుడు తమ చేతులుంచి మా పాపములు దీని మీద మోపుచున్నామని చెప్పి బలిగా సమర్పిస్తారు. ఆ పోలిక ప్రకారం యేసు లోక పాపమును మోసుకొని పోయి దేవుని గొర్రె పిల్లగా పిలువబడ్డాడు తప్ప లోక పాపం మా తన మీద వేసుకోవటం వల్లే మొదటి మరణాన్ని పొందాడు అనుకోవటం. చూడండి చూడండి, అంటే ఏంటి, ఆయనకి ఎలాగో లోక పాపం కోసం ఆయన మరణించలేదంట. ఇది ఈయన డాక్టిన్, ఈయన చెప్పే ఈయన జ్ఞానం ఇది. లోకం కోసం పాపుల కొరకు ప్రాణ త్యాగం చేసిన యేసయ్య అని మనము బోధిస్తాం. ఆయన బోధన ఏంటి? అసలు లోక పాపము కోసం యేసు క్రీస్తు ప్రభుల వారు ప్రభువున అంటే నిద్రించలేదు, ప్రాణ త్యాగము చేయలేదు, కల్వరి శిలువలో యాగం అవ్వలేదు అని ఆయన టీచింగ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన టీచింగ్ కయ్యను దేవుడు క్షమించాడని, ఆదాము రక్తము యేసు ప్రభులో ఉందని, ఇదంతా ఇప్పుడు ఇంకా ఆయన గురించి మనం ఏం మాట్లాడతాం చెప్పండి. ఆయనకి ఏం తెలుసు బైబుల్ గురించి? బైబుల్ గురించి ఆయనకు తెలుసా? తెలిస్తే ఇట్లా మాట్లాడతాడా? యేసన్న గారి గురించి మాట్లాడతాడా ఆయన? యేసన్న గారి గురించి, మళ్ళీ అన్య భాషల గురించి చూడండి ఒకసారి. ఇది చూడండి, యేసన్న గారు ఆత్మలతో ఎట్లా మాట్లాడుతున్నారు. యేసన్న గారు ఇది హోసన్న జాన్ ఏంటి పిచ్చి భాష అంట, భాషల వరం అంట దేవుడు వీళ్ళకి. ఇది ఒక్కొక్కడు ఒక్కోలా అరుస్తున్నారు. ఇది పరలోకపు భాష, ఆ భాష మేము మాట్లాడుతున్నాం అని చెప్పుకుంటున్నా దొంగల్లారా. వాళ్ళు మాట్లాడే ఆ భాష షర బార 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 ఓ షీషు ఓ అంటాడు కదా, ఇవన్నీ స్పష్టమైన మాటలు కావవి, అవి పిచ్చి మాటలు. ఎవరికీ అర్థం కాని భాష నా దగ్గర ఉందంటే ఆ ప్రపంచంలో ఆ ఏకైక భాష మహానుభావులారా మీ దగ్గర ఉన్నదే. ఎందుకు ఇలా మాట్లాడే అన్య భాషలను ఇలా వక్రీకరిస్తున్నటువంటి ఈ విజయ ప్రసాద్ రెడ్డితో నేను చెప్తున్నాను, హోసన్న జాన్విస్లీ గారు కూడా దయచేసి అన్న మీకు చెబుతున్నాను, అలాంటి వ్యక్తికి దూరంగా ఉండండి అన్న. అన్య భాషలు లేవు అంటావా? అన్య భాషలను దూషిస్తావా? పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖ పెడుతున్నావు నువ్వు. నిన్ను చూసి ఇది నేర్చుకోవాలా? అన్య భాషలు లేవు, స్వస్థతలు లేవు, ఆదాము రక్తం యేసు ప్రభులో ఉంది, ఇవన్నీ నేర్చుకోవాలా? ఏం నేర్చుకోవాలా నిన్ను చూసి? విజయప్రసాద్ రెడ్డి గారు మీ గురించి క్రిస్టియన్ రోస్టింగ్ ఛానల్ అఫినేహాస్ అన్న అన్నున్నాడు కదా, అఫినేహాస్ అన్న అంత గుండు కొట్టి, ఆ గుండు కొట్టి అంత మీకు
చెప్పినా ఎందుకు ఫినేహాస్ గురించి మీరు మాట్లాడలేదు? అంటే ఫినేహాస్ని ఎదుర్కొనే దమ్ము లేదా? ఫినేహాస్ని ఎదుర్కొనే ధైర్యం లేదా? ఫినేహాస్కి భయపడ్డావా? నీ గుండు కొట్టాడు కదా ఆయన, నీ బోధ గురించి చెప్పాడు కదా ఆయన, ఎందుకు ఫినేహాస్ గురించి, ఆ అన్న గురించి మీరు వీడియో పెట్టలేదు? అంటే అంగీకరించావా ఫినేహాస్ గారిది కరెక్ట్ బోధ అని? ఫినేహాస్ గారు మిమ్మల్ని ఖండించడం, మిమ్మల్ని తప్పు పట్టడం, మీకు గుండు తీయడం కరెక్టే అని నమ్మావా? నాకు ఒక డౌటు, ఈ 2 నెలల నుంచి పాస్టర్ అమ్మతేజ, పాస్టర్ అమ్మతేజ, పాస్టర్ అమ్మతేజ అని తమ్లైన్లు పెట్టుకొని బతుకుతున్నావు. అయితే నాకు ఒక డౌట్, విషయం ఏంటిదంటే ఈ జాషువా చేగోడి అని అంటాడు ఎక్కడ, చిలకలూరుపేట దగ్గర, ఈ జాషువా చేగోడి అన్న నిన్ను డైరెక్ట్గా డిబేట్కి పిలుస్తున్నాడు కదా, నీ పర్సనల్ లైఫ్ని కూడా ఆయన ఎంటర్ చేస్తున్నాడు కదా, నీ సాక్ష్యం గురించి కూడా ఏదో మాట్లాడుతున్నాడు కదా, నువ్వు జాషువా చేగోడి అన్నకి ఎందుకు స్పందించట్లేదు? అంటే ఏంటి, సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళ జోలికే వెళ్తావా, లేకపోతే ట్రెండింగ్లో ఇప్పుడు ఎవరున్నారు, ఎవరి గురించి మాట్లాడితే వ్యూస్ వస్తాయి అని మాట్లాడతావా? ఇప్పుడు జాషువా చేగోడి అన్న దమ్ముంటే డిబేట్కి రా, స్వస్థత వరాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, నేను నిరూపిస్తాను రా అంటున్నాడు. ఏమైంది, భయపడుతున్నావా జాషువా చేగోడికి? ఇంకొక అన్న పేరు జాన్ బాబ్ అన్న. సరే జాషువా చేగోడి అన్న అంటే కొంచెం రఫ్గా మాట్లాడతా, జాషువా మన ఈ జాన్ బాబు అన్న కొంచెం కూల్గానే మాట్లాడతాడు కదా. మరి జాన్ బాబు గారు కూడా చక్కగా మీకు సవాల్ విసిరాడు, మరి ఆయన సవాల్ ఎందుకు విసిరాడు, అంటే స్వీకరించట్లేదు? జాన్ బాబు గారు అంటే మీకు భయమా, లేకపోతే జాషువా చేగోడి గారు అంటే భయమా? అంటే ఏంటన్నట్టు నాకు అర్థమైంది ఏంటంటే, పాస్టర్ అమ్మ తేజ గారిని ఎంత తిట్టినా, ఎంత బూతులు మాట్లాడినా, ఎంత పర్సనల్గా అటాక్ చేసినా పాస్టర్ అమ్మ తేజ మాట్లాడాడు. పాస్టర్ అమ్మ తేజ తగ్గించుకునే వ్యక్తి అని మీకు తెలుసు, అందుకనే తిడుతున్నావు 2 మంత్స్ నుంచి, తిట్టు ఇంకా తిట్టు నేను పడతా. కానీ నిన్ను కొంతమంది ఛాలెంజ్ చేస్తున్నారు కదా, వాళ్ళకి స్పందించవచ్చు కదా. ఈ ఫినేహాస్ గారికి ఎందుకు స్పందించలేదు? క్రిస్టియన్ రోస్టింగ్ ఛానల్ గారు నీ గుండు తీశారు కదన్నా, నా బాధంతా అదన్నా, నీకు గుండు గీసి తీశారు కదన్నా, ఆయనకి ఎందుకు స్పందించలేదు? ఈ జాషువా చేగోడి అన్నకి ఎందుకు స్పందించలేదు? జాన్ బాబు గారికి ఎందుకు స్పందించలేదు? ఆలోచించండి. రంజిత్ ఓఫీర్ గారిని ఒక తండ్రి సమానులైనటువంటి ఆయన వ్యక్తిని, ఆయనను పట్టుకొని అసలు క్యాన్సర్ రోగి పాశ్రమ తేజ దగ్గరికి వెళ్ళు అని ఓ బాగా సీరియస్గా మాట్లాడాను. అయ్యే మాటలు, ఆ పౌరుషం, క్రిస్టియన్ రోస్టింగ్ ఛానల్ వాళ్ళు నిన్ను తిట్టినప్పుడు ఏమైంది? ఈ తెలుగు క్రైస్తవులారా ఆలోచించండి, రంజిత్ ఓఫీర్ గారు మాట్లాడినప్పుడు వచ్చినటువంటి కోపం, క్రిస్టియన్ రోస్టింగ్ ఛానల్ ఆ ఫినేహాస్ అన్న గారు అంతకంటే హీనంగా నిన్ను మాట్లాడాడు కదా, ఆత్మ దూషకుడు అన్నాడు కదా, నిజంగానే ఆత్మ దూషకుడివి నువ్వు, అంతేనా? ఆత్మకు దూరముగా, పరిశుద్ధాత్మకు వ్యతిరేకముగా, ఎక్కడైతే పరిశుద్ధాత్మ దేవుడు కార్యాలు చేస్తున్నాడో అక్కడ అడ్డుకట్ట వేయాలని నీకు బైబుల్ జ్ఞానం ఉందంటే, ఫినేహాస్ గారు వేసినటువంటి, నీ మీద చేసినటువంటి వీడియో ఏదైతే ఉందో దానికి రిటర్న్గా నువ్వు కనుక కౌంటర్ ఇవ్వగలిగితే ఇస్తావా? చాలా రోజులు అయిపోయింది కదా ఫినేహాస్ గారు నీ మీద వీడియో పెట్టి, కొన్ని కోట్ల మంది చూశారు కదా వీడియో, ఏమైంది? కొన్ని లక్షల మంది చూశారు కదా, ఏమైంది? స్పందించడం రావట్లేదా? ఫినేహాస్కు భయపడ్డావా? నీ బోధ నేను పాటించాలా? వాక్యం నీ దగ్గర నేను నేర్చుకోవాలా? అసలు నీ దగ్గర నేర్చుకోవడానికి నీకు ఒకటి ఒక మనస్సాక్షి ఉందా? అసలు మీ దగ్గర ఒక ప్రేమ ఉందా? ప్రేమ ఉన్నట్టుగా యాక్టింగ్ చేసినావు నా ముందు, ప్రేమ ఉందన్నట్టుగా యాక్టింగ్, తమ్ముడు హగ్, దొంగ హగ్ అదంతా, విషపు కౌగిలి. ఎందుకు పిలిపించారు, ఎందుకు ఫోటో తీశారు? చూడండి ఈ ఫోటో చూడండి,
ఈ ఫోటో చూడండి, ఏమనుంది ఇక్కడ? ఆరోగ్యకరమైన వాతావరణంలో మీ అందరికి ముందుగా చెప్పినట్టుగానే ఈ రోజు కాకినాడ సభలో అనంతరం అమ్మ తేజ గారి కుటుంబంతో మాట్లాడడం జరిగింది. ఆయన కూడా కుటుంబ సమేతంగా వారి టీంతో వచ్చి కొన్ని విషయాలు ప్రేమపూర్వకంగా చర్చించారు. వీలైతే రేపు విజయప్రసాద్ రెడ్డి ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తాను. మీకు మాకు సిద్ధాంతపరంగా వాక్య సత్యవాక్యపు వెలుగులో ఎవరితో వివేదించినా వ్యక్తిగతంగా ఎవరితోనూ ఎలాంటి ద్వేషం లేవు ఉండవు అనడానికి చూడండి, ఎలాంటి ద్వేషము లేవు ఉండవు అనడానికి నిదర్శనమే ఈ చర్చ సారాంశము. ప్రైజ్ ద లార్డ్. ఈ వీడియో అప్లోడింగ్ అయిపోయిన తర్వాత, ఈ వీడియో తర్వాత ఇటు చూడండి, ఈ ఫోటో అప్లోడ్ తర్వాత ఫుల్ నెగటివ్ స్ప్రెడ్ అయిపోయింది. విపరీతమైన ట్రోలింగ్ యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో, అన్నింటిలో ఈ నెగటివ్ మొత్తం రాగానే వెంటనే పైన చూడండి, చూడండి ఏమని. ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. కొందరు తొందరపడి ముందే కూసేవారి కోసం నిన్న అమ్మ తేజ సోదరుడిని కలిసి చర్చించాను. ఆ విషయం కూడా కలుస్తాను, డైరెక్ట్గానే మాట్లాడతాను అని ముందుగానే వీడియో చూసి అందరికీ చెప్పి వాళ్ళ వీడియో రిలీజ్ చేస్తానని వారితో కలిసి మాట్లాడిన ఫోటో పెట్టి అప్లోడ్ ఇచ్చాను. సరే, వెంటనే కొందరు స్పందనలు ఇలా ఉన్నాయి. ఓ, అయిపోయిందా, కలిసిపోయారా, చివరికి విధవలు అయ్యింది మేమే అని చెప్పి చాలామంది నెగిటివ్గా ఇగో కామెంట్లు పెట్టడంతో, అమ్మా నేను నెగిటివ్ అయ్యేటట్టున్నాను, నేను నెగిటివ్ అయ్యేటట్టున్నాను, అంతేనా? అంతే, ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం, తన్ను తాను ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం. నువ్వు అందరిని ఎలాగైతే ఎడతావు, మళ్ళీ కలుస్తావు. చూడండి ఎంత నా ఫేస్ చూడండి, అక్కడ ఆయన చూడండి. అరే తమ్ముడు అనడం ఎందుకు, మళ్ళీ తిట్టడం స్టార్ట్ చేశాడు 2 డేస్ తర్వాత. ఎందుకు, నెగిటివ్ స్ప్రెడ్ అయింది కదా, నువ్వు తిట్టే వ్యక్తివే అయితే నన్ను ఎందుకు పిలిపియాలి, నాతో ఎందుకు మాట్లాడాలి, నువ్వు తిట్టే వ్యక్తివే, ఇదంతా మోసం అనిపించట్లే, ఇదంతా తాసుపాము ప్రేమ అనిపించట్లే, పాము పగబెట్టినట్టు పగబట్టట్లేదా అన్న. నీకు విజయప్రసాద్ రెడ్డి అన్న, మీకు యూట్యూబ్ నుంచి డబ్బులు కావాలంటే ఇంత చీప్ ట్రిక్సా అన్న? మీరు చూడండి, మీరు చూడండి ప్రియ దేవుని జనాంగమా, అమ్మ తేజ గారి ఫోటో పెడితేనే వీడియోలు ముందుకెళ్తున్నాయి, వేరే వాళ్ళ ఫోటోలు పెడితే ముందుకెళ్ళట్లే వీడియోలు. సిస్టర్ ఆ రోజు చెల్లెమ్మ అని మీకు ప్రార్థన చేశారు కదా, అదే అదే అది మీరు అడిగారా, ఏం చేశారా? బ్రదర్ అసలు నేనేమి ప్రార్థన చేయండి అన్నానే ఆయన అడగలేదు. ఆటోమేటిక్గా ఆయనతో మాట్లాడుతున్నప్పుడు నా అంటే తనకున్న 2 చేతులు నా హెడ్ మీద పెట్టి ప్రార్థన చేసేసారు. సరే ప్రార్థన చేశారు కదా, అయిపోయింది. అన్నీ కూడా వీడియోస్ తీసుకుంటున్నారు, అది అయిపోయింది. అప్ టు వాళ్ళ వరకే అవి ఉండాలి. అయితే ఈ ఫొటోస్ ఏవైతే నేను ఎక్కడ చూశాను అంటే వేరే వాళ్ళ యూట్యూబ్ ఛానల్, అంటే వీళ్ళకు సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్, వీళ్ళ అనుచరులు ఏవైతే ఉన్నారో, వీళ్ళకి లింకప్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలలో ఈ తల పట్టుకొని ప్రార్థన చేస్తున్న ఫొటోస్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఎలా ఉన్నాయి అసలు, చాలా ఆశ్చర్యపోయాం. అరే నేనేం ప్రార్థన చేయమనలేదే, అక్కడ నిల్చొని నార్మల్గా మాట్లాడుతూ ఉంటే ఒక క్వశ్చన్ వేసినందుకు, ఒక క్వశ్చన్ వేసి ఇట్లా కాదన్నా, ఇది మీరు చేసింది 100% తప్పన్నా, ఇలా మాట్లాడొద్దన్నా, మీరు ఇది కరెక్ట్ కాదు అన్నందుకు డైరెక్ట్గా వచ్చి తల పట్టుకొని ప్రార్థన చేసేసి డైవర్ట్ చేయడం, అంటే ఆన్ కెమెరా ఒకటి, ఆఫ్ కెమెరా ఒకటి, ఈ ఫొటోస్ని వేరే వాళ్ళకి పాస్ చేసి అవి వేరే యూట్యూబ్ ఛానల్స్లో పెట్టడం, స్ప్రెడ్ చేయడం. మాట్లాడేటప్పుడు వీడియోలు బంద్ చేయాలా? ఆఫ్ కెమెరా పెట్టండి, ఆఫ్ కెమెరా పెట్టండి. వాళ్ళు మాట్లాడేటప్పుడు ఆన్ కెమెరా. అలాగే మీరు గుర్తుందా డెమో గురించి అని మీరు కూడా, దాని గురించి కూడా మీరు గట్టిగా అడిగారు. అవును, ఇదంతా అంటే బ్రదర్తో వీడియో తీసుకున్న తర్వాత వచ్చిన తర్వాత నాకు ఎందుకో చాలా బాధ అనిపించింది. ఎందుకంటే హరిహర కళాభవన్లో ఒక తోటి జతపరుడు కదా, ఒక సేవకుడు, ఒక సేవకుడు గురించి ఆన్ పబ్లిక్గా ఒక ఇద్దరు ఆడవాళ్ళని పిలిచి ఆన్ స్క్రీన్ ప్రాక్టికల్గా ఎస్ఆర్ దగ్గర నుంచి ఒక సిస్టర్ వచ్చిందని, వేరే వచ్చారని, రమ్మని వాళ్ళ స్టేజ్ మీదకి ఇలాగనే, అంటే పాస్టర్ అమ్మతేజ ఇలాగనే అందరినీ ఇలా పిలుస్తాడు, వాళ్ళ పక్కన వాలంటీర్స్ ఉంటారు, వారు ముందే కనుక్కొని వాట్సప్ చేస్తారు, ఆ వాట్సప్ చేస్తే ఈయన చూసుకొని
పేర్లు పెట్టి పిలుస్తున్నారు అని ప్రాక్టికల్ గా చూపించారు. ఆ వీడియోలో ఆయన వాక్యం చెప్పడం కాదు, పాస్టర్ అమ్మతేజ గారి గురించి చెప్పారు. ఎంత బాధ అనిపించింది అంటే అదే మాట అడిగాను, అన్నా మీరు చేసింది ఏమీ బాగాలేదు, ఎందుకంటే మీరు అలా ప్రాక్టికల్ గా చూపించి మీరు ఇలా చేస్తే మాకు చాలా బాధ అనిపించింది అన్నా. అలాంటి పరిచర్య కాదు మా పరిచర్య, మేము మోకాల అనుభవముతో కట్టుకున్నాము, మా పరిస్థితులన్నీ మీకు చెప్పాము, చెప్పినా కానీ మీకు నెగిటివ్ వస్తుందని, మీ నెగిటివ్ ని పాజిటివ్ గా ఎలా చేసుకోవాలో అలా ఆన్ కెమెరా ఏదైతే ఉందో ఆ ఆన్ కెమెరా విజువల్స్ కొన్ని పెట్టి దాన్ని భయంకరంగా ఆయనకి ఇష్టం ఉండటం, ఆయన నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం అండి. ఒక తోటి సేవకుడి గురించి ఆన్ స్టేజ్ ఏం నేర్చుకోవాలి, నన్ను నా చెల్లి కంటే ఎక్కువమ్మ, నా చెల్లివమ్మ నువ్వు, చెల్లి అంటే చెల్లికున్న ఒక ప్రత్యేకత మీకు తెలుసా అన్న, చెల్లి అంటే తమ్ముడు అంటే దాని విలువను మీరు తీసేశారు. ఒకప్పుడు కొద్దిగానే మీ పైన రెస్పెక్ట్ ఉండేది, రెస్పెక్ట్ కూడా పోయింది, గౌరవం పోయింది, ఎందుకంటే మీ మాటలో వక్రీకరణ ఎంత భయంకరంగా ఉందంటే ఒక సేవకుడి గురించి తప్పుగా మీరు పోర్ట్రే చేస్తున్నారు కదా, దాని ద్వారా మీ మనస్సాక్షి ఎలా ఒప్పుకుంటుందో, ఎలా అసలు మీ మనస్సాక్షి ఉందా లేదో అర్థం అవ్వట్లేదు, గద్దించట్లేదు అసలు, అరే నేను ఇన్ని వీడియోస్ పెడుతున్నాను, ఇలా చేస్తున్నాను, ఇది కరెక్ట్ కాదు, సమాజం మిమ్మల్ని చూసి ఏం నేర్చుకుంటుంది. ఒక సేవకుడి గురించి మీరు డెమోన్స్ట్రేషన్, ఎస్ ఒక వర్డ్ మాట్లాడరు, ప్రాక్టికల్ కాదు, ఇట్స్ డెమోన్స్ట్రేషన్ అని అది చూపిస్తే మీరు ఒక హీలింగ్ మినిస్ట్రీకి సంబంధించిన అంటే వ్యక్తులు ఇలా చేస్తారు, ఒక సేవకుడిని ఇలానేనా ఇలా ఇదేనా చూపించేది, దాని ద్వారా ప్రతి సేవకుడికి ఇది వస్తుందని మీకు అర్థం అవ్వట్లేదా, ఏం నేర్చుకోవాలి మీ దగ్గర నుంచి, ఏం మాదిరి కలిగి ఉన్నారని. మేము ఒక క్వశ్చన్ వేస్తే ఆ క్వశ్చన్కి ఏం ఆన్సర్ చేయాలో తెలియక వచ్చి నా తల పట్టేసుకొని ప్రార్థన చేస్తున్నారు. మేము మాట్లాడినవన్నీ ఆఫ్ కెమెరా, మీరు మాట్లాడింది ఆన్ కెమెరా, ఇష్టం ఉన్నట్టు మీకు అనుకూలంగా ప్రజలకి అంటే ప్రజలు ఏది చేస్తుంది నమ్ముతారు అన్న, మిమ్మల్ని నమ్మేది ఎవరో తెలుసా, మీ అనుచరులు తప్ప మిమ్మల్ని ఎవ్వరు నమ్మరు, మీరు అడ్మిన్గా ఉండి మీ కింద ఎవరైతే నేర్చుకుంటున్నారో మీ బోధలు వారు మాత్రమే సై అంటే సై అంటారు, ఎస్ అంటే ఎస్ అంటారు, నో అంటే నో అంటారు, కానీ మీరు దూషించేది పరిశుద్ధాత్మ దేవుని. మేము ఇన్ని మాట్లాడితే ఆ మాటలన్నీ మీరు పక్కకు పెట్టి నేను ఇలా చేశాను, నేను అలా చేశాను, ఫ్యామిలీ అన్నారు, అందుకని నేను వచ్చాను ఫ్యామిలీ అని అన్న తర్వాతనే సేవకులు నన్ను కూడా తీసుకొచ్చారు, మా బాబుని తీసుకొని వచ్చారు. ఫ్యామిలీ అప్పుడు డిబేట్ ఏంటన్నా, కెమెరాస్ అన్నీ పెట్టేసి పక్కన దేవ సహాయం అంట, ఆయనను ఒకరిని ఇన్వాల్వ్ చేసి, ఆయన దేవ సహాయం గారు బ్రదర్, ఆయన గురించి ఒకటి మాట్లాడాలి నేను అన్న, మాకు మీరు ఇలా చేయడం, ఈ డెమోన్స్ట్రేషన్ ఇవ్వడం మాకు బాధ అనిపించింది అని మాట్లాడినప్పుడు ఆయన పక్క నుండి మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా, మీరు బాధపడాల్సిన అవసరం లేదు, మీరు అలాంటి పరిచర్య కాదన్నారు కదా, మీరు బాధపడాల్సిన అవసరం లేదు, మీరేంటో తెలిసినప్పుడు, మీకు తెలిసినప్పుడు మీరు ఎందుకు బాధపడుతున్నారు అని మోసే వాళ్ళకి తెలుస్తుంది అంటే మీరు సైలెంట్ గా ఉన్న అప్పుడు సైలెంట్ అయిపోయారు అని చెప్తున్నాడు, అలా అంటే మీరు సైలెంట్ అయిపోయారు అని చెప్తున్నాడు. ఈ మాట అంటే మిమ్మల్ని కాదు కదా అంటే సైలెంట్ అయిపోయారు. సమయంలో ఆయన అంటున్న మాట ఏంటి అంటే, అది ఇప్పుడు మీరు చేసే పరిచర్య అది కాదు అన్నప్పుడు మీకెందుకు అంత బాధ, ఆ వీడియో పెట్టుకోండి, పెట్టుకునేటోళ్ళు పెట్టుకొని ఇవ్వండి, మీకెందుకు బాధ వస్తుంది అంటే అన్నదే మా గురించి, చేసిందే మా గురించి, మాకు బాధ రాదా, ఇన్ని రోజులు మౌనంగా ఉన్నాం, మాట్లాడొద్దులే పోనీలే వద్దు, ఎందుకు మాట్లాడడం, కానీ ఈ రోజున ఎంతోమందిని నూతనంగా అంటే దేవుణ్ణి తెలుసుకుంటున్న వారికి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ రేపింది మీరు. అందుకే నేను అంటున్నాను, కుంటోళ్ళు తీసుకెళ్ళండి, గుడ్డోళ్ళు తీసుకెళ్ళండి, మోగోళ్ళు తీసుకెళ్ళండి, ఊరంతా వెళ్ళండి. అందుకే నేను అంటున్నాను, కుంటోళ్ళు తీసుకెళ్ళండి, గుడ్డోళ్ళు తీసుకెళ్ళండి, మోగోళ్ళు తీసుకెళ్ళండి, ఊరంతా వెళ్ళండి. ఎంతో మంది యంగ్స్టర్స్ ని మీ మాటల ద్వారా ఏం చేస్తున్నారు తెలుసా, మీరు ఆకట్టుకొని మీ మాటల ద్వారా యంగ్స్టర్స్ ని రెచ్చగొట్టి మీరు సభలకు పంపిస్తున్నారు. ఇదా మీరు నేర్పించేది, ఏం నేర్పిస్తున్నారు, మీ నుంచి ఏమి నేర్చుకోవాలి చెప్పండి, ఏం నేర్చుకోవాలి, నేనే జ్ఞాని, నేనే హై అంటే నేనే పెద్ద అని చెప్పుకోవడానికి పక్క వాడిని డిగ్రేడ్ చేసి మాట్లాడతారా, మా ముందు ఎంతో ఎన్నో విషయాలు మీరు మాట్లాడారు,
పక్క సేవకుని డమ్మి చేసి మీరు హై అవ్వాలి అంటే మీరు ఎవరి దయ పొందుకోవాలని చూసారు తెలుసా? మీ నుంచి మీ అంటే మీ గురించి నెగిటివ్ వస్తుందని మీరు మనుషుల దయ పొందుకోవాలని చూసారు. కావాల్సింది మనుషుల దయ కాదు, అంటే మీ కింద ఎవరైతే మీ అనుచరులు వాళ్ళ దయ కావాలి. అంటే లేకపోతే నేను ఇవి మాట్లాడితే నేను హైలైట్ అయిపోతాను, నా యూట్యూబ్ హైలైట్ అయిపోతుంది అని మీరు అనుకొని చేశారు. కావాల్సింది మనుషుల దయ కాదన్న, దేవుడి దయ కావాలి, దేవుని దయ కావాలి. ఒక సేవకురాలు పట్టుకొని నా ముందే షారోన్ అమ్మగారి గురించి మీరు మాట్లాడారు అంటే నాకు అర్థమైంది ఏంటంటే మీరు అంటే మీ గురించి మీరు హైలైట్ చేసుకోవడానికి మీరు ఎన్నైనా మాట్లాడతారు, అది మా దగ్గర కాదు, ఇంకా ఎంతమంది దగ్గర మాట్లాడుతున్నారో అవన్నీ. ఒక సేవకుడి గురించి తప్పుగా మాట్లాడితే మీకు ఏమొస్తుంది? మీరు సేవకులు పాస్టర్ ప్రవీణ్ గారి గురించి అలాగనే సిస్టర్ షారోన్ గారి గురించి ఎంత భయంకరంగా మాట్లాడారంటే, ఒక సేవకురాల్ని పట్టుకొని అనరాని మాటలు అన్నారు, ఒక సేవకుని పట్టుకొని అనరాని మాటలు మాట్లాడారు. అలా మాట్లాడినా కానీ క్రీస్తు ప్రేమను పట్టుకొని ఆ క్రీస్తు ప్రేమనే మీరు ఆ వన్నెస్ ప్రోగ్రాంలో ఉన్నప్పుడు కలిశారు. ఆ కలిసిన దాన్ని మీరు నా కొరకు వెయిట్ చేశారు, వాచ్ పెట్టారు, ఆ వాచ్ తీసి పక్కకు పెట్టాను, లేకపోతే ఆమె తమ్ముడు నువ్వు అల్లుడు నాకు కలొచ్చింది మీరు వస్తున్నట్టు మీరు ఖచ్చితంగా బెల్లంపల్లి రావాలని ఒక మీ నవ్వులో ఒక సర్కాస్టిక్ ఒక భయంకరమైన నవ్వు ఉంటుంది. ఆ నవ్వులో స్వచ్ఛత ఉండదు, అంటే మనసులో వచ్చే నవ్వు వేరే ఉంటుంది, లోపల నుంచి అంటే ఒక ద్వేషముతో నాంత ఎవరు లేదు వేరే వాళ్ళు ఆఫ్టర్ ఆల్ అన్నట్టు నవ్వు వస్తుంది చూడండి. ఆ నవ్వు మీ నవ్వు చాలా భయంకరమైన నవ్వు, అది ఎంతమంది మీద ప్రభావితం పడుతుందంటే మీ మాటలు కానీ మీరు అప్లోడ్ చేసే విధంగా. ఒకరోజు ఒక కొన్ని వీళ్ళ దాంట్ నుంచి నాకు కొద్ది మంది అంటే చూసిన వీడియోస్ చూసిన వాళ్ళు చెప్పారు, బ్రదర్ ఈ విజయప్రసాద్ రెడ్డి అన్న మాట్లాడుతున్నారు, నా 600,000 సబ్స్క్రైబర్స్ నీకు ఇచ్చేస్తా, నా సేవ వదిలిపెట్టి నీ కింద నీ డ్రైవర్గా చేస్తా, ఇవన్నీ ఎందుకన్నా? అంటే దీన్ని బట్టి అర్థమైంది మీ ఆలోచనలు మీ విధానాలు అంతా కూడా యూట్యూబ్ ద్వారా హైలైట్ అయిపోవాలి. ఇన్ని ప్రయత్నాలు ప్రయత్నించాల్సిన అవసరమే లేదు. దేవుడు హైలైట్ చేయాలంటే ఆయన ఎలా, ఆయన ఒక దీనిని హైలైట్ చేస్తాడు. ఆయన అంటే ఆయన హైలైట్ ఎలా చేసుకోవాలని నాకు తెలుసు, అర్థమవుతుందా? మీరు ఇష్టం ఉన్నట్టు ఎలా పడితే అలా మాట్లాడడం, ఒక సేవకుని పట్టుకుని దొంగ, ఒక సేవక మీరనే దొంగ అనే మాట ఎంతమంది నోటినో ఒక సేవకుని దొంగ ఈ మాటలే పలుకుతున్నాయి సమాజం అంతా దొంగ అని. దానికి జవాబు మీరే చెప్పాలి. ఒక సేవకుని పట్టుకొని పలికి మాలిన వాడు. ఇంకా ఏంటి బ్రదర్, కొన్ని మాటలు చాలా భయంకరంగా మాట్లాడారు, పెద్దవా, దరిద్రుడు, ఇంకా కొన్ని మాటలు ఉన్నాయి బ్రదర్, పోటు ఏంటండి, ఏంటి పోటగాడు, ఆ లాంగ్వేజ్ ఏంటి? మేము కూడా చెప్పాం కదా మీకు అన్నా, మీ మాట తీరు సరిగ్గా లేదు, మీ మాట మార్చుకోండి అన్నా. మీ మాట ద్వారా సేవకులు చెప్పారు, ఫాస్ట్ గా చెప్పారు. ఏమని చెప్పారంటే అమ్మ తేజ గారు చెప్పారు, అన్నా మీ మాట తీరు బాగాలేదన్నా, మీ మాట చాలా హర్టింగ్ గా ఉంది, అది మీరు మార్చుకుంటే చాలా బాగుంటుంది అంటే, నేను స్వీకరిస్తాను తమ్ముడా, నేను స్వీకరిస్తాను. ఇదా మీరు స్వీకరించింది అంటే, మనిషి ముందు ఒకలాగా, మనిషి లేనప్పుడు ఒకలాగా మిమ్మల్ని చూస్తున్నాం మేము. మేము వచ్చినప్పుడు మీరు వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు, మీరు రాక ఉండకపోవచ్చు, యూ హ్యావ్ ఏ ఆప్షన్, మీకు ఆప్షన్ ఉంది, సో మీరు రాకుండా ఉండకపోవచ్చు, కానీ మీరు వచ్చారు, దీంట్లో మీ తగ్గింపు ఏంటో, మీ దీనత్వం ఏంటో మాకు అర్థమైంది, ఐ లవ్ యూ తమ్ముడు అని హక్ చేసుకునే గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి, ఐ లైక్ యూ అని చెప్పి నన్ను కూడా, అమ్మ నీలో నేను క్వశ్చన్ అడగడం ప్రారంభించినప్పుడు మీరు ఎంత బాగా తప్పించుకుంటున్నారన్నా, నేను కూడా ఎంతో అంత చదువుకున్నానన్నా, నేను కూడా మంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ని, మంచి ఎడ్యుకేషనల్ సొసైటీలో ఒక సెంటర్ కోఆర్డినేటర్గా ప్రిన్సిపల్గా నాకు కొద్దిగా నాలెడ్జ్ ఉంది, ఎవరిని ఎలా ఎట్లా మాట్లాడుతున్నప్పుడు వే ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా క్యాచ్ చేసి అంత ఎబిలిటీ నాకుంది. నేను ఒక క్వశ్చన్ వేసి అన్నా మీరు ఇది కరెక్ట్ కాదన్నా, మీరు చేసే విధానం మంచిగా లేదన్నా, అలాంటి పరిచర్య కాదన్నా మాది అన్నప్పుడు మీరు డైవర్ట్ చేస్తున్నారు, మీరు డైవర్ట్ చేసి మాట్లాడుతున్నారు, అమ్మ నీకు మంచి వాక్చాతుర్యం ఉంది,
అన్న మాకంత డైవర్ట్ చేసే నాలెడ్జ్ లేదు, అంటే ఒక సేవకుడు ముందు ఒకలాగా, సేవకుడు లేనప్పుడు ఒకలాగా, ఈ మాటలు ఈ లాజిక్లు. నేను బైబుల్ పట్టుకొని చెప్తున్నాను, నేను బైబుల్ పట్టుకొని చెప్తున్నాను. విజయప్రసాద్ రెడ్డి గారు, మీరు నాకు సారీ చెప్పారా లేదా? చాలాసార్లు సారీ అమ్మా, సారీ అమ్మా. ఎన్నిసార్లు మీరు నాకు సారీ చెప్పారు? బైబుల్ పట్టుకొని చెప్తున్నాను. బ్రదర్ నాకు ఒక చిన్న డౌట్. చెప్పు. నువ్వు చెప్పు. చెప్పాడా లేదా సారీ? బ్రదర్ చెప్పు. చెప్పాడు. బ్రదర్ నాకు ఒక చిన్న డౌట్. ఈ ఆయన క్యాప్చర్ చేసుకుని అని బల పెట్టేశాడు, ఆయన సారీ చెప్పింది పెట్టలేదు, పాస్టర్ అమ్మతేజ గారు ప్రార్థన చేసింది పెట్టలేదు, నేను అడిగిన క్వశ్చన్స్ పెట్టలేదు. ఈ క్వశ్చన్స్ అడుగుతుంటే వాళ్ళ టీం వాళ్ళకి అక్కడ ఉన్న వాళ్ళకి చెప్తున్న మాట ఏంటి తెలుసా? ఇదంతా ఆఫ్ కెమెరా, ఇదంతా ఆఫ్ కెమెరా. ఏంటి లోపల నవ్వొచ్చిందన్న, నవ్వు నవ్వొచ్చింది. ఏంట్రా బాబు, ఏంటిది, ఇదేనా? ఆయన రెండు మన హోటల్లో చేసిన రెండు ఎలిగేషన్స్, ఒక ఎలిగేషన్ ఏమన్నా ఆయన నాకు బైబిల్ తెలియదు అని బ్రదర్ అన్నారని, ఇంకొక ఎలిగేషన్ ఏంటంటే నీ పద్ధతి నీ బోధ మార్చుకుంటేనే వీడియో డిలీట్ చేస్తానని. ఈ రెండు, ఈ రెండు చెప్పండి. మీరు ఉన్నారు కదా, మనం అందరం ఉన్నాం. వీడియో అంటే నీ పద్ధతి మార్చుకుంటేనే వీడియో డిలీట్ చేస్తా అన్న మాట 100% అబద్ధం. అసలు మేము ఆ హోటల్కి రాకముందే ఆయన మాట్లాడిన మాటల్లో, ఆయన మాట్లాడిన తమ్ముడా నీ వీడియోస్ అన్ని డిలీట్ చేస్తాను, నాకు చాలా బాధ అనిపించింది, నేను ఫోన్ చేసిన ఫస్ట్ కాల్ నే నువ్వు నువ్వు అంటే నీ మాటలో నాకు దీనత్వం కనిపించింది, నాకు ఎందుకు మాట్లాడని అనిపించింది అని నీ వీడియోస్ డిలీట్ చేస్తానని చెప్పి బైబిల్ నేర్చుకోవాలి. నాకు బైబిల్ రాదని బ్రదర్ ఎక్కడ చెప్పాడండి? ఎక్కడ చెప్పాడు బ్రదర్? బ్రదర్ పాస్టర్ గారు ఎక్కడ చెప్పారు? ఎవరైనా ఏ సేవకుడైనా చిన్న పిల్లోని సేవకులు అన్నట్టు ఒక క్వశ్చన్ అడిగారే, నీకు రాదా అంటే నీకు రాదా అంటే వెంట పిల్లోడు నాకెందుకు రాదు అంటాడు. ఎందుకు ఏడ్చామా? ఏదో ఒక క్లిప్పింగ్ పెట్టండి, ఏడ్చిన క్లిప్పింగ్ పెట్టండి. ఏం ఏడ్చాము బ్రదర్? విజయప్రసాద్ రెడ్డి గారు ఈ దెయ్యాలు పట్టిన వాళ్ళు మానసిక రోగులని చాలా హీనంగా మాట్లాడాడు, దాని గురించి మీ స్పందన ఏంటి? నా స్పందన ఏం లేదు. అసలైన మానసిక రోగి ఆయన. మానసిక రోగి ఎవరు? విజయప్రసాద్ రెడ్డి. మార్క్స్ బైబుల్ తెలియని మానసిక రోగి ఆయన. ఎందుకంటే మార్క్స్ వార్త 5వ అధ్యాయం ఒకసారి చదవండి. మార్క్స్ వార్త 5వ అధ్యాయం ఒకసారి తీయండి. వార సముద్రమునకు అద్దరిని ఉన్న గెరాసేనుల దేశమునకు వచ్చి ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వారొకడు సమాధుల్లో వచ్చి ఆయనకు ఎదురు పడిను. వాడు సమాధుల్లో వాసము చేసేది వాడు, సంఖ్యలతోనూ వాడి దాని ఎవడునో వాణ్ణి బంధింపలేకపోయాను. పలుమార్లు వాని కాళ్లకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను. వారు ఆ చేతి సంఖ్యలను వాడు ఆ చేతి సంఖ్యలను తెంపి కాలి సంఖ్యలను తుత్తినీయులుగా చేసాను గనుక ఎవడును వాణిని సాధుపరచలేకపోయాను. వాడు ఎల్లప్పుడూ రాత్రింబవులో సమాధుల్లో కొండల్లో కేకలు వేయచ్చు తనను తాను రాళ్లతో గాయపరుచుకొనిచూ నుండెను. వాడు దూరం నుండి యేసును చూసి పరిగెత్తుకుని ఆయనకు నమస్కారం చేసి, యేసు సర్వోన్నతిని దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచకమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేశాను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనిషిలోంచి విడిచిపోమ్మని వానితో చెప్పాను. మరియు ఆయన నీ పేరేమిటని వానిని అడుగగా, నా పేరు సేన, ఏలైనగా మేము అనేకులమని చెప్పి తమను ఆ దేశంలో నుండి తోలివేయొద్దని ఆయన మిగులు బ్రతిమాలుకొనెను. ఎలా బ్రతిమలాడు? ఆయన మిగులు బ్రతిమలాడుతున్నారు. ఎవరు బ్రతిమలాడేది? దయ్యాలు. దయ్యాలు సేన. ఇక్కడ క్లియర్, దయ్యాల సేన అనక దయ్యాలు ఇక్కడ బ్రతిమలాడుతున్నాయి కదా. అంటే బైబుల్ చదువుతున్నావా లేదా విజయప్రసాద్ రెడ్డి? నువ్వు బైబుల్ చదువు నాయన, నాకు అన్ని తెలుసు, నాకు అన్ని తెలుసు. బైబుల్లో ఇంత క్లియర్గా దయ్యాల గురించి ఉంటే. అలాగే దయ్యం పేరు కూడా అడుగుతున్నాడు ఏసయ్య ఇక్కడ. దయ్యం పేరు ఏంటి అనగానే ఏంటి సేన అనే దయ్యాలం మేము? అంత క్లియర్గా బైబుల్లో ఉంటే దయ్యాలు లేవు, దయ్యాలు పట్టినటువంటి వారిని వీళ్ళు ఒక మానసిక రోగులు. మానసిక రోగి ఎవరు నిజంగా వాస్తవంగా చెప్పుకుంటే? మానసిక రోగి బైబుల్ నాకు అంతా తెలుసు అని మాట్లాడుతున్న విజయప్రసాద్ రెడ్డి అనే ఒక వ్యక్తి మానసిక రోగి.
నీకు పట్టినటువంటి రోగాన్ని, నీకు పట్టినటువంటి దయ్యాలను ఎంతమందికి పట్టిస్తావు? యేసు నామంలో నీ మీద ఉన్న దయ్యము యేసు నామంలో తొలగి పోవునుగాక. సేవకుల్ని, సేవకులను కించపరిచే దయ్యం, సేవకులను తిట్టే దయ్యం యేసు నామంలో తొలగిపోవునుగాక. యేసు నామంలో మత్తయి సువార్త 12:27 వచ్చిన ఒకసారి చదవండి. నేను బయల్జెబు వలన దయ్యంలో వెళ్ళగొట్టుచున్న ఎడల మీ కుమారులు ఎవరి వల్ల వాణ్ణి వెళ్ళగొట్టుచున్నాడు? హల్లెలూయా. దయ్యాలు వెళ్ళగొడుతున్నటువంటి యేసు ప్రభుని ఏమన్నారు? బయల్జెబెలు కుమారుడు, అంటే దయ్యముల కుమారుడు అని యేసు క్రీస్తు ప్రభుని అంటున్నారు. ఎందుకని అంటున్నారు? యేసు క్రీస్తు ప్రభుల వారు దయ్యాలను వెళ్ళగొడుతున్నందుకు. సో స్టీఫెన్ పాల్ గారు ఉన్నారు. స్టీఫెన్ పాల్ గారు అమ్మ తేజ గారిని ఖండించారని చెప్పి నీ అనుచరుల ఛానల్లో, నీ ఛానల్లో పెట్టుకున్నావు. సో ఏ విధంగా ఖండిస్తారు స్టీఫెన్ పాలయ్య గారు? స్టీఫెన్ పాలయ్య గారు దయ్యాలను ఎల్లగొట్టలేదా? దయ్యాల కొరకు ప్రార్థన చేయలేదా? ఒక వీడియో ఉంది, ఒకసారి ప్లే చేస్తాను చూడండి. స్టీఫెన్ పాల్ గారు చూడండి దయ్యాలను ఎలా పోగొడుతున్నాడు. ఇటుపోతే స్టీఫెన్ పాల్ గారు దయ్యాలను ఎలగొడతారు. స్టీఫెన్ పాల్ గారు నన్ను ఎట్లా విమర్శిస్తారు? దయ్యాలను నా పరిచయం ఏ విధంగా తప్పుపడతారు? నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు అండ్ స్టీఫెన్ పాల్ గారు తైలాభిషేకాలను తప్పుపడుతున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. స్టీఫెన్ పాల్ గారు దయ్యాలను ఎలగొట్టారు. స్టీఫెన్ పాల్ గారు తైలాభిషేకం కూడా చేశారు లేదా చెప్పండి బ్రదర్. నేనే సాక్షి. 2019లో నేను స్టీఫెన్ పాల్ గారు చర్చికి వెళ్ళినప్పుడు ఆయన అక్కడ తైలాభిషేకం చేశారు. మీకు చేశారు తైలాభిషేకం స్టీఫెన్ పాల్ గారు? అవును, చేయించుకున్నా నేను ఆయనతో. ఎక్కడ చేసింది? అదే ఎంజిఎస్ గార్డెన్ అని హైదరాబాద్ లో, సికింద్రాబాద్ లో, సికింద్రాబాద్ ఎంజిఎస్ గార్డెన్. తైలాభిషేకం చేశాడు? అవును చేశారు ఆయన. ఓకే. ఆయన సెల్ఫ్ డబ్బా కొట్టుకునే క్రమంలో ఇంకోటి కూడా అంటున్నాడు, నా వీడియోలు విశ్వ అన్యులు బాగా చూస్తారు, నన్ను మెచ్చుకుంటారు, నాతో సెల్ఫీలు దిగుతారు, నాకైతే ఎయిర్పోర్ట్ లో కాశీకి వెళ్ళి వాళ్ళకి సెల్ఫీ దిగారు, నేను వాళ్ళకి ప్రార్థన చేసి పంపించాను అని ఏదైతే మాట్లాడతారు. అవునండి, ఎందుకు మెచ్చుకోరు? మెచ్చుకుంటారు. ఇప్పుడు బైబుల్ పట్టుకున్న వ్యక్తి మరొక బైబుల్ పట్టుకున్న వ్యక్తిని తిడుతూ ఉంటే ఎందుకు మెచ్చుకోరు? బా, మీరు పాస్టర్లను కడిగేస్తున్నారండి, పాస్టర్లను ఉతికేస్తున్నారండి, పాస్టర్లను తిడుతున్నారండి. అంటే పాస్టర్లను తిడుతూ ఉంటే అన్యులకు ఎలా ఉంటుంది? బా, వీడు భలే ఉన్నాడరా, మనము తిట్టలేకపోతున్నాం కానీ, మనం మాట్లాడలేకపోతున్నాం కానీ వాళ్ళల్లో మాత్రం వాళ్ళనే తిడుతాడరా అని మెచ్చుకుంటారు. ఎందుకు మెచ్చుకోరు? ఇప్పుడు మేమున్నామండి, బాప్తీసాలు ఇస్తూ ఉంటాం. ఇప్పుడు నెలలో కనీసానికి 50-60 బాప్తీసాలని ఇస్తూ ఉంటాం మనం. ఆ బాప్తీసాలు ఇచ్చే వీడియోలు పెడతా ఉంటాం. ఇప్పుడు మనల్ని చూసినప్పుడు వాళ్ళకేముంటుంది అన్యులకు? ఇప్పుడు బాప్తీసాలు ఇస్తున్నటువంటి వ్యక్తిని చూసి వాళ్ళకి ఏమనిపిస్తుంది అన్యులకు? అమ్మా, వీడు మత మార్పిడి చేసేస్తున్నాడు, వీడు మత మార్పిడి చేసేస్తున్నాడు, వీడు బాప్తీసాలు ఇచ్చేస్తున్నాడు, వీడి సంగతి చూడాలని చెప్పి మనకు మెసేజ్లు వస్తాయి. ఆల్రెడీ తాడేపల్లి గూడెంలో పంపించారు కదా, తాడేపల్లి గూడెంలో మీ మీద కేసు పెడతాము అది ఇది అని పెట్టారు కదా. సో ఈ మన మీద ఎందుకు కేసు పెడతారంటే, ఎందుకు మన మీద కోపం అంటే వాళ్ళకి, మనము ఆత్మల్ని రక్షిస్తున్నాం, బాప్తీసాలు ఇస్తున్నాం, అందుకని మనం అంటే ఇష్టం ఉండదు. మన మీద కోపం వాళ్ళకు, ఈయన మీద ఎందుకు ప్రేమ? ఎందుకు ఇష్టం అంటే, విజయప్రసాద్ రెడ్డి గారు అన్యులు మిమ్మల్ని ఎందుకు ఇష్టపడతారంటే, మీరు పాస్టర్లను తిడతారు కాబట్టి, ఎలా పడితే అలా పాస్టర్ల మీద మాట్లాడతారు కాబట్టి. ఎవరైతే చావుకి తెగించి, ఎవరైతే ఉన్న ఊరుని విడిచిపెట్టి, ఎవరైతే కష్టపడి ఉపవాసాలుండి దేవుని కోసము బ్రతకాలని ఎవరైతే ముందుకెళ్తారో వాళ్ళని నాశనం చేయడమే కదా నీ పని, వాళ్ళని తిట్టడమే కదా నువ్వు చేసే పరిచర్య. అసలు నువ్వు చేసే పరిచర్య ఏంటి నాయన? ఎప్పుడైనా బాప్తీసాలు ఇచ్చినావు? నువ్వు బాప్తీసాలు ఇచ్చిన చరిత్ర ఉందా నీకు? లేదు కాబట్టి మీరు బాప్తీసాలు ఇయ్యరు కాబట్టి, మీరు ఆత్మలు రక్షించరు కాబట్టి, మీరు యేసుక్రీస్తు దేవుడని నమ్మరు కాబట్టి, మీరు పరిశుద్ధాత్మని నమ్మరు కాబట్టి, ఆదాము రక్తము యేసుక్రీస్తులో ఉంది అని చెబుతారు కాబట్టి అన్యులు మిమ్మల్ని మెచ్చుకుంటారు. అసలు ఏది గొప్ప? అన్యుల మెప్పు పొందుకోవడం గొప్పనా? అన్యులకు రక్షణ ఇవ్వడం గొప్పనా?
ఆబ్వియస్లీ రక్షణ ఇవ్వడమే గొప్ప. ఎస్ కదా, అన్యులకు బాప్తీసం ఇవ్వడం గొప్పనా? అన్యుల ఓ సూపర్ డూపర్, అన్యులతో సూపర్ డూపర్ అనిపించుకోవడం గొప్పనా? ఆలోచించు విజయప్రసాద్ రెడ్డి గారు, ఎందుకంటే చావుకు తెగించి పరిచర్య చేయడం ఎలాగో నీకు రాదు, నీకు వాక్యం రాదు, పాస్ట్ అమ్మతేజకు వాక్యం రాదు, పాస్ట్ అమ్మతేజకు ట్రైనింగ్ లేదు, అది లేదు ఇది లేదు మాట్లాడుతున్నావు కదా. కొత్తగూడెం రా, నేను 21 డేస్ పాస్టింగ్ ప్రేయర్లోకి పోతా, నాతో పాటు నువ్వు కూడా ఉండు. ఒక్క 21 రోజులు వాటర్ మీదనే ఇద్దరము ప్రేయర్ టవర్లోకి వెళ్ళిపోదాం. ఇద్దరం ప్రేయర్ టవర్లోకి వెళ్ళిపోయి చక్కగా పాస్టింగ్ ఉందాం. నేను ఎన్ని రోజులు అయితే పాస్టింగ్ ఉంటానో అన్ని రోజులు నువ్వు ఉండగలుగుతావా పాస్టింగ్? ఇంకా ఆయన ఏమంటున్నాడంటే, రాజా గారిని, పాస్టర్ రాజా గారిని ఆయన కలిశారు, మళ్ళీ ఆయన గురించి. అమ్మో, విజయప్రసాద్ రెడ్డిని కలిసిన రాజా గారు, పాస్టర్ గారు ఈ వీడియో చూడండి, మిమ్మల్ని ఎంత విమర్శించాడు ఆయన. రీసెంట్ గా ఒక వీడియోలో అసలు ఎంత విమర్శించారు రాజా గారిని, అది ఎక్కడి నుంచో మట్టి తీసుకొస్తున్నాడు, అది ఇదని వాడు వీడని ఆ రాజా గారిని విమర్శించారు. మళ్ళీ మొన్న రీసెంట్ గా కూడా అంటున్నాడు, ఒక 10 డేస్ 15 డేస్ వీడియో క్రితం. అది కాదు వాడి, ఆయనను తీసుకెళ్లి ఆయన సెమినార్లో వాక్య పరిచర్య చేయించుకున్నాడు ఆయన. ఈ సినీ రాజా సినిమా హీరో అన్న ఎవరైతే, ఆ అన్నయ్య ఎవరైతే ఉన్నారో ఆయనను తీసుకెళ్లి వాక్య పరిచర్య చేయించుకున్నాడు. ఓ, ఇప్పుడు రాజా అన్న ఏంటి ఆయన గురించి గొప్పగా చెప్పాడు. మళ్ళీ 10-15 డేస్ క్రితం మళ్ళీ ఇజ్రాయెల్ మట్టి అది ఇదని మళ్ళీ రాజా గారిని విమర్శిస్తున్నారు. అసలు రాజా అన్నయ్యకి ఏమనిపించాలా? మిమ్మల్ని ప్రేమించినట్టుగా ప్రేమించి తిట్టిండు, విపరీతంగా తిట్టారు, మళ్ళీ కలుపుకున్నాడు, మళ్ళీ మిమ్మల్ని పిలిచాడు, సెమినార్ చేయించుకున్నారు, మళ్ళీ ఇప్పుడు తిట్టడం ప్రారంభించారు. రాజా గారు, పాస్టర్ గారు ఆలోచించండి, ఇలాంటి వ్యక్తులతో దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి సేవకులు కూడా అటువంటి వ్యక్తికి దూరంగా ఉండాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. అలాగే బైబిల్ మిషన్ ముదునూర్పాడు గురించి కూడా, ముదునూర్పాడు బైబిల్ మిషన్ గురించి కూడా మాట్లాడారు. ఇప్పుడు ఏంటండి, 7 వారాలు తీసుకెళ్తే వాళ్ళు చనిపోయారు. ఇప్పుడు ఒకటి చెప్తానండి, ఈయనకు టేస్ట్ ఏం తెలియదండి. యాపిల్ పండు ఉంది చూసారా, తిన్న వాళ్ళకే టేస్ట్ తెలుస్తుంది. బిర్యానీ ఉంది చూసారా, తిన్న వాళ్ళకే టేస్ట్ తెలుస్తుంది. ఎప్పుడు తినని వాళ్ళకి ఎట్లుంటుంది, అమ్మో నాకొద్దు అంటారు. ఈయనకు అసలు టేస్ట్ అంటే ఏందో తెలియదు కదా. ఆ బైబిల్ మిషన్ చర్చ్కి సంబంధించి ఏదో మాట్లాడాడు. పరిశుద్ధాత్మ అనుభవం ఉందా? ఇప్పుడు ఆ గుత్తిలో అనేక మంది గుత్తి వెళ్ళి అనేక మంది స్వస్థత పొందుతున్నారు. విజయవాడ కాకాని కూడా మా కుటుంబంలో, నేను విజయవాడ కాకాని స్వస్థతాలకు 7 వారాలు మా కుటుంబంలో అనేక అద్భుతాలు జరిగినాయి. ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు స్వస్థతలు నమ్మరు, అద్భుతాలు నమ్మరు, వారిని ఫాలో అయ్యే వాళ్ళు. ఇప్పుడు విజయప్రసాద్ రెడ్డి గారు, మిమ్మల్ని ఒకటి క్వశ్చన్ అడిగేయాలనుకుంటున్నాను నేను. ఇప్పుడు విజయప్రసాద్ రెడ్డి గారు, మీరు ఇప్పుడు మీ చర్చికి జనాలు వస్తున్నారు, మీరు స్వస్థతలు నమ్మరు. ఇప్పుడు ఎవరైనా బలహీనతతో వస్తారు, వాళ్ళకి ప్రార్థన చేస్తారా మీరు? ఏయ్ స్వస్థతలు ఏం లేవు, వెళ్ళిపోండే అంటారా? కనీసానికి వాళ్ళకి ప్రార్థన కూడా చేయరా? ఇప్పుడు కన్నీళ్లతో వస్తారు, వేదనతో వస్తారు, ఏయ్ స్వస్థతలు లేవు, అద్భుతాలు లేవు, నడవండి అంటారా? మరి ఆ సంఘస్థులు కూడా ఆలోచించండి అమ్మా, ఆయన చర్చికి వెళ్ళే బిడ్డలారా మీకు వందనాలు. మత్తయి సువార్త 7వ అధ్యాయం చదువుడాడు ఒకసారి. మీరు తీర్పు తీర్చకుడి అప్పుడు మిమ్మల్ని గురించి కూడా అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు. మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడును. మీరు కొలుచు కొలత చొప్పుననే మీరు దేనితో కొలుస్తారో మీకును కొలవబడును. మీకు కొలవబడుతుంది. మీ కంటిలోనున్న దూలమును ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసు చూడుట నీ కంట్లో ఉన్నటువంటి దూలాన్ని తీసి పక్కకు పెట్టు. ఫస్ట్ నీ కంట్లో ఉన్న దూలాన్ని పెట్టుకొని ఎదుటి వాళ్ళ కంట్లో ఉన్న నలుసుని తీస్తా అంటే అది ఎంతవరకు కరెక్ట్? ఆ నలుసుంది. ఫస్ట్ మీరు కరెక్ట్ చేసుకోండి. విజయప్రసాద్ రెడ్డి గారు ఎంత దౌర్భాగ్యకరం, ఎంత బాధాకరం. ఆ సినిమా హీరో రాజా అన్న పిలిచావు, తిట్టావు, తిట్టకుండా తిట్టావు ఆయనని, ఎంత ఘోరంగా తిట్టావు.
ఆయన ప్రేమ కలిగిన దైవ సేవకుడు కాబట్టి నీతో కలిశాడు. కలిసిన తర్వాత మొన్న సెమినార్స్ కూడా పిలిచావు కదా, ఆ యెరూషలేము మట్టి గురించి మాట్లాడుతూ. ఇది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు సమంజసం? అసలు నీకే నచ్చుతుంది, అసలు ఈ పద్ధతి అంతా కూడా మీకు మీ అనుచరులకే నచ్చుతుంది తప్ప మాలాంటి వరకు నచ్చదు. నాయనా నీకు నిండు వందనాలు. మొదటి యోహాను 2:9 చదువుడాడు ఒకసారి. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు, తన సహోదరుణ్ణి ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు, చీకటిలోనే ఉన్నాడు. తన సహోదరుణ్ణి ప్రేమించువాడు, తన సహోదరుణ్ణి ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు అతని యందు అభ్యంతర కారణమేదియూ లేదు. తన సహోదరుణ్ణి ద్వేషించువాడు చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గుడ్డితనము కలుగజేస్తుంది కనుక తానెక్కడికి పోచున్నాడు అతనికి తెలియదు. నువ్వు సహోదరులను ద్వేషిస్తున్నావు, తోటి సేవకులను దుర్భాషలాడుతా ఉన్నావు, తోటి సేవకులు విషపు చూపు చూపుతున్నావు. వాడు వీడు పోటుగాడు దరిద్రుడు విచ్చలవిడిగా మాట్లాడుతున్నావు. ఎందుకో తెలుసా, మీరు చీకటిలో ఉన్నారు విజయప్రసాద్ రెడ్డి గారు, మీరు ఇది గమనించాలా. లేదా ఈ వాక్యము మీ బైబుల్లో ప్రింట్ కాలేదేమో, ఒకసారి చూసుకోండి. బైబుల్ ప్రింట్ అయిందా? తోటి సేవకులను విమర్శిస్తున్నావు, విమర్శించేవారు ఎక్కడున్నారు? వాళ్ళు చీకటిలో ఉన్నావు. నువ్వు వెలుగులో ఉన్నావని నువ్వు అనుకుంటున్నావు, కానీ చీకటిలో ఉండి నీ కన్నులకు గుడ్డితనం వచ్చింది. నీ కన్నులకు గుడ్డితనము రావడము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యాలు నీకు ఏంటి, బాబా బాబా శకదరాబా ఎగతాళి చేస్తానవా? అన్య భాషలను ఎగతాళి చేస్తానవా? అలాగే ఆయన అదే మీరు ఫంక్షన్ హాల్స్ లోనే పెడుతున్నారు ప్రేయర్స్. బ్రదర్, నాకంటే ముందుగా ఆయనే కదా ఫంక్షన్ హాల్ బుక్ చేసుకుంది. నేను 4-5 నెలల నుంచి ఫంక్షన్ హాల్స్ లో పెడుతున్నాను. విజయప్రసాద్ రెడ్డి గారు, మీరు హరిహర కళాభవన్ 2 సంవత్సరాల నుంచి పెట్టట్లేదా? అంతకుముందు షాపూర్ ఫంక్షన్ హాల్లో పెట్టావు, ఇప్పుడు పోతేనేమో హరిహరలో పెడుతున్నావు. నాకంటే ముందుగా మీరే కదన్నా ఫంక్షన్ హాల్స్లో పెట్టేది. అసలు మీరు ఏం చేస్తున్నారో, ఏం మాట్లాడుతున్నారో మీకన్నా అర్థమవుతుందా? ఇదొక సామెత ఉంది కదా, నవ్వి పోదురు గాక నాకేమి సిగ్గంట. అదొక సామెత, సామెతను ఆయన ఫాలో అవుతున్నాడు. ఎవరన్నా నవ్వుకోండి, నాకేం సిగ్గు, ఎట్లా పడితే అట్లా మాట్లాడేస్తా. ఇప్పుడు ఫంక్షన్ హాల్స్లో పెట్టేది మీరు, మీకంటే చిన్నోడిని కదా నేను, స్టిల్ ఇప్పటికీ కూడా నేను చిన్నోడిని అన్న, మీరే పెద్దోళ్ళు. షాపూర్లో మీరు పెట్టారు కదా, నాకంటే క్రిస్టియన్లీ సీనియర్ మీరు. దేవుని మహాకృపను బట్టి దేవుడు నాకు 3 మందిరాలు ఇచ్చాడు, 3 మందిరాలు నేను కట్టగలిగానన్న. నేను కాదు, పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహకరించి ఆ మందిరము నా సంఘ బిడ్డలు కట్టుకున్నారన్న. ఇసుక ర్యాంపులోకి వెళ్ళి ఇసుక మోసుకొని వచ్చి ఎన్ని కష్టాలు పడి మా సంఘము, అద్భుతమైన సంఘం, నాకు అద్భుతమైన సంఘాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. వాడవాడ పల్లె పల్లె పోయి వీధి సువార్త చేసి సంఘాన్ని కట్టుకున్నాం. ఎప్పుడైనా వెళ్ళినవా అన్న విజయప్రసాద్ రెడ్డి అన్న వీధి సువార్తకి? ఇంటింటి సువార్త చేసినావా అన్న? అయ్యో మర్చిపోయినా. అసలు మీరు వీధి సువార్తే చేయొద్దన్నారు కదా, ఇంటింటి సువార్త చేయొద్దన్నారు కదా. కానీ మళ్ళీ మొన్న ఇంకొక వీడియోలో అపోస్తుల్లాగా రోడ్ల మీదకి వెళ్ళి చేయండి అని. ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకు తెలియదు డాడీ, ఆ క్షణానికి అది మాట్లాడేస్తాడు. ఏది అవసరం అంటే అది అపోస్తుల వలె వీధుల్లో సువార్త చేయమంటావు, మళ్ళీ ఇంటింటి సువార్త చేయొద్దంటావు. అవును, అసలు బైబుల్ జ్ఞానం నీకుందా? 4 అక్షరాలు వేసి లడలడలడలడ మాట్లాడతావా? ఎవరైతే బ్లెస్ అవుతున్నారో, ఎవరి ద్వారా అయితే దేవుడు కార్యాలు జరిగిస్తున్నాడో వారిని తొక్కాలా, వారిని నాశనం చేయాలా? వాడు వీడు అంటే ఈ మాటలన్నీ ఎలా వస్తాయి? విషపు చూపు లేకపోతే,
విషపు చూపు లేకపోతే వాడు వీడు దరిద్రుడు అంటే విషపు చూపు కాదా? నీకంటే వెనకాల ముందు పెట్టిన వ్యక్తికి వేల మంది వచ్చారు, నాకు రాకపోయేసరికి ఇక ఊగిపోయినావు, అంతేనా? బ్రదర్ ఈ నేమ్ కాలింగ్ గురించి కూడా ఈయన విజయ ప్రసాద్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఇంకే అంటే ఏదంటే కొన్నిసార్లు ఏమైనా ఫోన్ అంటాడు, కొన్నిసార్లు కవర్ల మీద పేరు అంటాడు, లేకపోతే ఇంకేదో అంటాడు. నేను చూడట్లేదా? నేను పరిచయంలో లేనా బ్రదర్? మీరు పిచ్చల్లా బ్రదర్? మీరు పిచ్చల్లా? మీరు ఏం చదువుకున్నారు శాలిం బ్రదర్ చెప్పండి. పోస్ట్ గ్రాడ్యుయేట్. పోస్ట్ గ్రాడ్యుయేట్ చేస్తూ ఏం చేస్తున్నారు? ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో టెక్నికల్ లీడ్గా వర్క్ చేస్తున్నా. అంతేనా? ఇప్పుడు అంటే చదువు పరంగా మీ అంత జ్ఞానం నాకు లేదు, రైట్? చదువు పరంగా మీ అంత జ్ఞానం నాకు లేదు, కానీ దైవికంగా మీరు నా దగ్గర నుంచి చూసింది ఏంటి? మీరు మీ దగ్గర దేవుడు ఆత్మ ఉంది. ఇప్పుడు ఫంక్షన్ హాల్స్లలో పెడుతున్నారు కాబట్టి పేరు ఏదో వాలంటీర్స్ని పెట్టి చేస్తున్నారని. ఇప్పుడు చిత్తూరులో మీటింగ్ జరిగింది, చిత్తూరులో నన్ను గెస్ట్ స్పీకర్గా పిలిచారు. నన్ను గెస్ట్ స్పీకర్గా పిలిచినప్పుడు అద్భుతమైనటువంటి రీతిలో అనేకమైనటువంటి నేమ్ కాలింగ్స్ సమస్యలు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచాడు. నేమ్ కాలింగ్స్ వారి సమస్యలు చిత్తూరులో, చిత్తూరు నుంచి మళ్ళీ జాన్వేసిన అన్న బర్త్డేకి అక్కడ అటెండ్ అయ్యి మరలా రాజమండ్రి అవతల కొత్తపల్లి, కొత్తపల్లి అనే ఒక విలేజ్, ఆ కొత్తపల్లి అనే ఒక విలేజ్ లో పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ క్యాన్సర్తో బాధపడుతున్న వెంకటరమణ అనే సహోదరుని పిలిచాడు. సో అక్కడ అనేకమైనటువంటి నేమ్ కాలింగ్స్ వచ్చినాయి. సో మరలి చింతలపూడిలో బ్రదర్ పేరేంటి? ఇజ్రాయెల్ యెహోషువా. చింతల్పూడిలో యెహోషువా అనే బ్రదరు మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టినప్పుడు ఒక దైవ సేవకురాలు భర్త చనిపోయారు, వారి పిల్లలను ఆ బిడ్డ కన్నీరు గారుస్తున్న విధానం పెట్టి దేవుడు పేరు పెట్టి పిలిచాడు. అక్కడ కూడా అనేక మంది పేర్లు పెట్టి పిలిచారు. విజయప్రసాద్ రెడ్డి గారు మీకు మీరు పెట్టుకున్నారు కదా పిఆర్ టీమ్. ఆ పిఆర్ టీమ్ నాకు లేదు నాయన, నేను చాలా చిన్నోడిని, నువ్వు చాలా పెద్దోడు కాబట్టి, మీరు చాలా పెద్దోళ్ళు కాబట్టి మీరు పిఆర్ టీమ్ని మెయింటైన్ చేస్తున్నారు. ఆ పిఆర్ ఏంటో కూడా నాకు తెలియదు. మీ పిఆర్ టీమ్ ఉందని చాలామంది మాకు చెప్పుకొస్తూ ఉన్నారు. కామెంట్స్ పెట్టడానికి ఒక పిఆర్ టీము, యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేయడానికి ఒక పిఆర్ టీమ్, అది అవసరం లేదు నాయన మాకు. మాకు అసలైన టీం కావాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు, దేవుని దూతలు. ఆమేన్. దేవుని దూతలే ఇక్కడ పరిచర్య చేస్తూ ఉంటాయి మాకు. ఇప్పుడు ఆ మీటింగ్స్, పబ్లిక్ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు చూడండి, ఈ వీడియోలు చూడండి, ఇప్పుడు ప్లే అవుతున్నటువంటి వీడియోలు, ఎన్ని నేమ్ కాలింగ్స్ జరిగినాయి, ఎన్ని పబ్లిక్ మీటింగ్లలో జరిగినాయి. ఒక్కసారి నన్ను విమర్శించే వాళ్ళు చూడండి, పబ్లిక్ మీటింగ్లో నువ్వు పిలవగలుగుతావా? పబ్లిక్ మీటింగ్లో పర్సనల్ మీటింగ్స్ కాదు. ఒకసారి ఈ వీడియోలు చూడండి మీరు. మా వాలంటీర్స్ ఒక్కరు లేరు, మా వాళ్ళు ఒక్కరు లేరు, ఎవ్వరు లేరు. దేవుడు ఎన్ని అద్భుతాలు చేస్తున్నాడో చూడండి. అరుణ, దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు, రండి. మీరు రావట్లేదు కాబట్టి మీ గురించి మరొక విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తా ఉన్నాడు. మీరు సిస్టర్ అరుణ కాదు, సేవకురాలు అరుణ. మీరు సేవ చేస్తున్నారు. అరుణ గారు మిమ్మల్ని దేవుడు పిలుస్తున్నాడు, రండి. మీకు ఇద్దరు కుమారులు. వండర్ఫుల్ జీసస్. నీ బిడ్డల కోసం నువ్వు ఏడుస్తున్నావు, అవునా కాదా? అవును. చిన్న వయసులో భర్తను కోల్పోయారు, అవునా? హల్లెలూయా. కానీ దేవుడు ఒకటి చెప్పమన్నాడు, నీ ఇద్దరు కుమారులు గొప్ప పరిచర్య చేయబోతున్నారు. ఎందుకు ఏడుస్తున్నారు? బిడ్డల భవిష్యత్తు గురించి. మీ పేరేంటి? అరుణ. నిజమేనా? నిజమేనా. ఏం చేస్తున్నారు మీరు? సేవ చేస్తున్నా. ఈరోజు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు చెప్పు. మమ్మీ చెప్పినట్టు దేవుని సేవ చేస్తావా? చేస్తాను. నీకు గొప్ప సేవ పిలుపు ఉంది, మామూలు సేవ కాదు, గొప్ప సేవకుడివి నువ్వు కాబోతున్నావు. నీకేమనిపిస్తుందమ్మా ఈరోజు చెప్పమ్మా? నువ్వు కార్చిన కన్నీళ్లకు ఈరోజు జవాబు దొరికిందా? దొరికింది. అదే ప్రార్థన చేసుకున్నా నేను ఎందుకు అక్కడ కూడా.
నా బిడ్డల భవిష్యత్తు గురించి. ఈ దినము జలపవరగూడెంలో జరిగిన ఈ మీటింగ్ ద్వారా పాస్టర్ అమ్మతేజ గారు మా గ్రామానికి రావటం ద్వారా నేను అనేక దినాలుగా నా బిడ్డల భవిష్యత్తు గురించి ఎంతో వేదనతో ఉన్నాను. వాళ్ళ భవిష్యత్తు ఏమిటా అని దేవుని దగ్గర, కానీ పాస్టర్ అమ్మతేజ గారి దగ్గర ఉండి దేవుడు ఆయనలో ఉండి మాతో మాట్లాడాడు. ఈ దినము నా బిడ్డను ఒక గొప్ప సేవకుడుగా, నా జ్యేష్ఠుడైన వారిని దేవుడు ఎన్నుకుంటానని చెప్పినట్లుగా పాస్టర్ గారిలో ఉండి మాకు తెలియజేశారు. అందుని బట్టి దేవుడు నామానికి మహిమ. ఇది మా పేరు పెట్టి మమ్మల్ని సేవకురాలు అంటే, నా పేరుతో అనేక మంది ఉండవచ్చు కానీ సేవకురాలు అరుణ అని పిలవటం చాలా అద్భుతమైన విషయం. ఇది యేసయ్య మా పక్షాన్ని నిలిచుండి ఈ దినము అయ్యగారు మా ప్రాంతానికి రావటం ద్వారా నేను గొప్ప అనుభవాన్ని పొందాను. దేవుడు ఇక్కడ ఉన్నాడు, అయ్యగారిలో ఉన్నాడు, చేసిన అద్భుతాలను బట్టి దేవుడు నామానికి మహిమ. నా బిడ్డల భవిష్యత్తు ఏమిటా అని నేను ఆలోచిస్తున్న సమయంలో దేవుడు నాకు ఒక మంచి వర్తమానాన్ని దాసుల ద్వారా దేవుడు తెలియజేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. నీ పేరు ఏం? పేరు పద్మ. సంవత్సరం క్రితం ఒక కుమారుడు నిన్ను కోల్పోయావు, అవునా? అవును. బ్రదర్ మీరు నాతో ఎప్పుడైనా మాట్లాడారా? మాట్లాడలేదు. నీ భార్య పేరు నాకు ఎలా తెలుసు? దేవుని ద్వారానే మీకు తెలుసు. నీ పేరు ఎప్పుడైనా నాకు చెప్పావా? లేదు, చెప్పలేదు. నీ కొడుకు చనిపోయినట్టు నాకు ఎలా తెలుసు? నేను చెప్పలేదన్నా మీకు, దేవుడే చెప్పాడు. నా ప్రార్థన గదిలో దేవుడు చూపించాడని నమ్ముతున్నారా? నమ్ముతున్నా. నమ్ముతున్నారా? నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? కొడుకు గుర్తుకొస్తున్నాడా? చెప్పు. చెప్పునా? కావాలా నీకు కొడుకు? కావాలా? నీ కన్నీళ్ళని దేవుడు చూశాడమ్మా. ఏ బిడ్డనైతే కోల్పోయారో ఆ బిడ్డనే యేసు నామంలో పొందుకొనుదురుగాక, పొందుకొనుదురుగాక. తండ్రి బిడ్డల జీవితంలో గొప్ప అద్భుతము జరుగునుగా. స్టీఫెన్, స్టీఫెన్ సంతృప్తి లేని నా జీవితములో స్టీఫెన్ సమృద్ధిని నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఎక్కడున్నా పరిగెత్తుకుంటురా. మురికి జీవితాన్ని కట్టం, కట్టం ఉంటది నీకు, నీకు కట్టం ఉంటది. స్టీఫెన్, బిజినెస్ లో లాస్ అవుతున్నావు. అవునాయ్ గారు. అవునా? అవునాయ్ గారు. కానీ దేవుడు చెప్పాడు ఈరోజు నా యేసయ్య నిన్ను దీవించబోతున్నాడు. ఆమేన్. స్తోత్రం, దేవునికి స్తోత్రం. నువ్వు ఏడుస్తున్నావు అంటే స్టీఫెన్, కానీ దేవుడు నిన్ను పట్టుకోలేకపోతున్నాడు. దేవుడు నిన్ను పట్టుకోకపోవడానికి చిన్న చిన్న కారణాలు ఉన్నాయి. అవునా? అవునా? అవునాయ్ గారు. మరి దేవుని సన్నిధిలో యేసయ్య నాకు నువ్వు కావాలి. యేసయ్య నువ్వే కావాలయ్యా. ఆమేన్. దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. ఆమేన్. ఎవరి ముందైతే తల దించుకున్నావో వారి ముందే నీ తలని దేవుడు లేవనెత్తబోతున్నాడు. ఆమేన్. ఆమేన్. పరువంతా దిగిపోయిందా? ఎగరొకసారి గట్టిగా గంతులే. కుండవండి. ఎవరైతే అడ్డంగా మాట్లాడతారో, దేవునికి వ్యతిరేకంగా ఎవరైతే మాట్లాడతారో వాళ్లకు అద్భుతాలు సూచ్యక్రియలు ఎందుకు జరుగుతాయి? అద్భుతాలు సూచ్యక్రియలు వాళ్ళు టేస్ట్ కూడా చూడలేరు, వారు అనుభవించలేరు కూడా. అసలు ఏం మాట్లాడుతున్నారండి విజయప్రసాద్ రెడ్డి గారు? మీరు ఏం మాట్లాడుతున్నారు? అద్భుతాలు లేవు, సూచక్రియలు లేకపోతే ఏసన్న గారు వీడియో పెట్టారు కదా, మీరు హోసన్న జాన్వెస్లీ గారితో ఆ చర్చికి వెళ్తారు కదా, హోసన్న జాన్వెస్లీ గారి దగ్గరికి వెళ్తారు కదా మీరు. హోసన్న అనే మినిస్ట్రీ స్థాపించబడడానికి గల కారణం ఏంటి? ఒక దైవ సేవకులు. ఆ సేవకుల పేరేంటి? ఏసన్న గారు. ఏసన్న గారు ఏ విధంగా రక్షణలోకి వచ్చారు? స్వస్థత ద్వారా. స్వస్థత ద్వారా. ఏసన్న గారు రక్షణ పొందిందే ఒక స్వస్థత ద్వారా. చనిపోవలసినటువంటి వ్యక్తి బ్రతికాడు, దేవుడు బ్రతికిచ్చాడు ఆయనని. ఆ స్వస్థత ద్వారానే ఏసన్న గారు బ్రతికారు. ఆ స్వస్థతలో నుంచే పుట్టిన మినిస్ట్రీనే హోసన్న మినిస్ట్రీస్. ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా హోసన్న మినిస్ట్రీస్ ఏర్పాటు అవడానికి గల కారణం ఏంటిదంటే స్వస్థతలే. అవును, ఏసన్న గారి జీవితంలో జరిగిన స్వస్థతలు. ఏసన్న గారు అనేక మందికి స్వస్థతలు, ఆయన ప్రార్థన చేస్తే అనేకమైన స్వస్థతలు జరిగినాయి. ఇవాళ
మీరు ఒక్క జాన్వేశ్వర అన్న దగ్గరికి వెళ్ళి అన్న భాషలు లేవని మాట్లాడుతున్నారేమో. ఏ హోస్ అన్న మినిస్ట్రీస్కి వెళ్ళినా, ఏ సేవకుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినా, ప్రతి ఒక్కరు హోసన్న మినిస్ట్రీస్లో అన్య భాషలు మాట్లాడతారు. విజయప్రసాద్ రెడ్డి గారు, ఏ హోసన్న మినిస్ట్రీస్ మందిరం దగ్గరికి వెళ్ళినా వారు ప్రతి ఒక్కరు కూడా అన్య భాషలు మాట్లాడతారు. ఒక స్వస్థతలో నుంచి పుట్టిన మినిస్ట్రీనే హోసన్న మినిస్ట్రీస్. ఇంకొక విషయం చెప్పాలా మీకు, విజయప్రసాద్ రెడ్డి గారు, విజయప్రసాద్ రెడ్డి సైన్యం, విజయప్రసాద్ రెడ్డి అనుచరులారా వినండి. పాలి అంగిచో గారు తెలుసా మీకు, ప్రపంచంలోనే అతిపెద్ద మందిరం, అతిపెద్ద మందిరము కలిగినటువంటి పాల్ యాంగిచో గారి మందిరము కట్టబడడానికి గల కారణం కూడా ఒక అద్భుతము, స్వస్థత ద్వారానే. చనిపోవాల్సినటువంటి పాల్ యాంగిచో గారు దేవుడు ఆ బిడ్డకి ఇచ్చినటువంటి స్వస్థత ద్వారా, దేవుడు ఆ బిడ్డ జీవితంలో చేసినటువంటి అద్భుతము ద్వారా ఒక అద్భుతమైనటువంటి పరిచర్య, అద్భుతమైనటువంటి మందిరం, కొన్ని లక్షల మందికి ఆత్మీయ తండ్రిగా పాల్ యాంగిచో గారు దేవుడు ఎన్నుకున్నాడు. అవును, అసలు అద్భుతాలు సూచక్రియలు అంటే ఏందో తెలుసా నీకు? అద్భుతాలు సూచక్రియలు దేవుడు ఎందుకు జరిగిస్తాడో తెలుసా? అనేకమైన అన్యులను, అనేక మంది అన్యులను మందిరానికి నడిపించడానికి, అనేక మంది అన్యులను రక్షణలోకి నడిపించడానికి దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. సంఘ స్థాపన కొరకు, అనేక సంఘక్షేమము కొరకు, సంఘ స్థాపన కొరకు, సంఘక్షేమము కొరకు, అన్యులు రక్షణలోకి నడిపించడం కోసం దేవుడు అద్భుతాలను, సూచక్రియలను జరిగిస్తాడు. నీకేం తెలుసు తెలుసా? అందరిని తిట్టుకుంటూ యూట్యూబ్ మీద ఆధారపడి బ్రతికే వ్యక్తివి నువ్వు. నీకేం తెలుస్తాయి అద్భుతాలు సూచక్రియలు? ఏం తెలుస్తా? తెలియదు. ఇంత గొప్ప పరిచర్య జరుగుతున్నటువంటి హోసన్న మినిస్ట్రీస్ కట్టబడిందే ఒక స్వస్థత ద్వారా. ఆనాడు ఏసన్న గారు చనిపోయేవారు, కానీ ఆ అద్భుతము జరగడం ద్వారా ఈరోజు ప్రపంచంలోనే గొప్ప పరిచర్య హోసన్న మినిస్ట్రీస్ ద్వారా దేవుడు జరిగిస్తున్నాడు. ఎన్ని వేల మంది సేవకులు అండి హోసన్న మినిస్ట్రీస్లో, ఎన్ని వందల సేవకులు, ఎన్ని లక్షల ప్రజలను ఆ మినిస్ట్రీ ఈరోజు రక్షణలోకి తీసుకొచ్చిందండి. ఎంత గొప్ప పరిచర్య హోసన్న మినిస్ట్రీస్, అంత గొప్ప పరిచర్య అండి హోసన్న మినిస్ట్రీస్. ఈరోజు ఏసన్న గారు కన్నీళ్లలో నుంచి పుట్టినటువంటి మినిస్ట్రీ అది. ఆ మినిస్ట్రీ ఏసన్న గారి గురించి మాట్లాడే దమ్ముందా నీకు? ఏసన్న గారు వీడియో పెడతావా? ఏసన్న గారు అమ్మ తేజ గారిని తప్పుపట్టారా? అన్య భాషలను తప్పుపట్టే మీరు, స్వస్థతలను తప్పుపెట్టే మీరు, అసలు హోసన్న మినిస్ట్రీస్లో అడుగు పెట్టే హక్కు మీకు లేదు. హోసన్న మినిస్ట్రీస్ మందిరంలో అడుగు పెట్టే, అసలు ఎలా అడుగు పెట్ట బుద్ధి అవుతుందండి? ఆ మందిరంలో అన్య భాషలు మాట్లాడతారు విశ్వాసులు, ఆ హోసన్న మినిస్ట్రీస్ విశ్వాసులు కూడా అన్య భాషలు మాట్లాడతారు. అన్య భాషలు మాట్లాడే వారిని వెక్కిరిస్తావు, శబరబా శబరబా అంటావు, దయ్యం పట్టిన వాళ్ళు అంటారు, అర్థం చెప్పలేరు వాళ్ళు అంటావు, విచ్చలవిడిగా దొంగలు అంటావు. వారితో సహవాసమా? హోసన్న మినిస్ట్రీస్ వారితో సహవాసం చేస్తారా? రెన్హార్డ్ బాంకే గారి గురించి తెలుసా మీకు? గొప్ప దైవ సేవకులు రెన్హార్డ్ బాంకే గారు. చనిపోయిన వారిని లేవనెత్తిండు ఆయన ప్రార్థన. రెన్హార్డ్ బాంకే గారు అవునా కదా, ఆఫ్రికాలో గొప్ప ఉద్యమం రగిలించిన, ఎస్ ఆఫ్రికాలోనే ఒక గొప్ప ఉద్యమాన్ని రగిలించిన గొప్ప దైవ సేవకులు రెన్హార్డ్ బాంకే గారు. అటువంటి గొప్ప దైవ సేవకులు మాకు మాదిరి. నీకు మాదిరి ఎవరో మాకు తెలియదు. ఏసన్న గారు మాకు మాదిరి, నా తండ్రి సమానులు ఏసన్న గారు. ఏసన్న గారి సాక్ష్యము ద్వారా బలపడుతున్నాం మేము. ఏసన్న గారు చేసిన పరిచర్య మేము చేయాలి. ఏసన్న గారు ఏ విధంగా అయితే అన్య భాషలు మాట్లాడారో ఆ విధంగా అన్య భాషలు మేము మాట్లాడాలి. ఏసన్న గారి ద్వారా ఏ విధంగా అయితే మందిరాలు కట్టబడ్డాయో, ఏసన్న గారి ద్వారా ఏ విధంగా అయితే సువార్త ప్రకటించబడిందో ఆ విధంగా సువార్త ప్రకటించాలని ఒక ఉద్దేశంతో బ్రతుకుతున్న వాళ్ళం మేము. తెలుసా రెన్హార్డ్ బాంకే గారి గురించి? ఆఫ్రికాలోనే ఒక గొప్ప ఉద్యమాన్ని రగిలించారు.
వాళ్ళందరినీ మేము మాదిరికరంగా తీసుకుంటున్నాం. నీ మాదిరి ఎవరు? జయశాలి గారా? ఇప్పుడు జయశాలి గారు రాసినటువంటి బుక్లో నుంచే కదా మీరు మాట్లాడే మాటలన్నీ. మరి జయశాలి గారిని తిట్టారు ఎందుకు? మీరు తిట్టారు లేదా? ఏమని తిట్టారు? చాలా ఆయన గురించి చాలా ఘోరాతి ఘోరంగా. నాయన నీ ఆత్మీయ తండ్రినే నువ్వు తిట్టినవంటే ఎంత బాధాకరం. తెలుగు క్రైస్తవ ప్రజలారా, నా రెండు చేతులెత్తి ప్రతిబలాడుతున్నాను, ప్లీజ్ ఇలాంటి వ్యక్తికి సపోర్ట్ చేయకండి. డిజేఎస్ దినాకరన్ గారండి, భారతదేశంలో గొప్ప ఉద్యమాన్ని రగిలించినటువంటి గొప్ప దైవ సేవకులు డిజేఎస్ దినాకరన్ గారు. సౌత్ ఇండియా, సౌత్ ఇండియా మొత్తములో ఒక గొప్ప ఉద్యమాన్ని రగిలించినటువంటి దైవ సేవకులు డిజేఎస్ దినాకరన్ గారు. ఆ డిజేఎస్ దినాకరన్ గారి మీద ఆయన ప్రభునందు నిద్రించారు, ఆయన మీద నిందేస్తున్నాడు. ఇప్పుడు ఏమని నిందేస్తున్నాడు అంటే, డిజేఎస్ దినాకరన్ గారు కూడా స్లిప్పులు పట్టుకొని వెళ్ళేవాడు. డిజేఎస్ దినాకరన్ గారు కూడా స్లిప్పులు పట్టుకొని వెళ్ళేవారు. ఆయన కూడా దొంగే. బా, ఎంత బాధ అనిపించిందండి నాకు, ఎంత వేదన అనిపించిందండి. అంత గొప్ప దైవ సేవకులండి, అంత గొప్ప దైవ సేవకులను కూడా స్లిప్పులు పట్టుకొని వెళ్తున్నారని మాట్లాడుతుంటే, అలాంటి వ్యక్తికి కూడా మీరు సపోర్ట్ చేస్తున్నారంటే నేనేం చెప్పాలి? ఒక్కసారి ఆలోచించవలసిందిగా ప్రభువు పేరిట నా రెండు చేతులెత్తి బ్రతిమలాడుతున్నాను, ప్లీజ్. విజయప్రసాద్ రెడ్డి అన్న, అసలు నీ దగ్గర ప్రేమ ఉందా అన్న? ప్రేమ ఉందన్నట్టుగా నటిస్తున్నావా అన్న? కేవలం నీది నటనే అన్న? అసలు నీకు సార్వత్రిక సంఘం అంటే ప్రేమ ఉందా అన్న? కనీసానికి నీ కుటుంబం అంటే ప్రేమ ఉందా అన్న? మరి తోటి సేవకుడు అంటే ప్రేమ ఉందా అన్న నీకు? నీకు తోటి సేవకుడు అంటే ప్రేమ లేదు, సార్వత్రిక సంఘం అంటే ప్రేమ లేదు, మరి నీ కుటుంబం అంటే ప్రేమ ఉందో లేదో మాకైతే తెలియదు అన్న. దయచేసి ప్రేమించండి అన్న సార్వత్రిక సంఘాన్ని, దయచేసి తోటి సేవకుణ్ణి ప్రేమించండి అన్న. 1 కొరింథీ 13:1 ఒకసారి చదవండి బ్రదర్. మనుషుల భాషలతోను దేవదూతల భాషలతోను నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగుడు కంచును గణగణలాడు తాళమునై ఉందను, ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడైనను. మర్మములన్నీ తెలిసిన వ్యక్తి అయినా, ఓ పెద్ద జ్ఞానవంతుడైనా ప్రేమ లేని వాడైతే కొండలను పెగిలించగల పరిపూర్ణ విశ్వాసము గలవాడైనా ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడనే బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతే ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను. ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనమేమీ లేదు ప్రేమ దీర్ఘకాలం సహించను. నెంబర్ 1, దీర్ఘకాలము సహిస్తది, దయ చూపిస్తది ప్రేమ మచ్చరపడదు ప్రేమ డంబముగా ప్రవర్తించదు. డంబరముగా అంటే ఏంటి? ప్రౌడ్. నాకన్నీ తెలుసు, అది ఉప్పొంగదు ప్రేమ ఎప్పుడు ఉప్పొంగదు. అమర్యాదగా నడుచుకొనదు స్వప్రయోజనం. అమర్యాద అంటే ఏంటి? మర్యాద లేకుండా అసలు విచ్చలవిడిగా మాట్లాడము, చిన్న సేవకుడైనా పెద్ద సేవక ఏ సేవకుని పడితే అట్లా మాట్లాడము. చదవండి. స్వప్రయోజనము తన ప్రయోజనం కోసం విచారించుకున్నదు. ఏం చేస్తున్నావన్నా నువ్వు చెప్పు, ఏం చేస్తున్నావన్నా? నేను హరిహర కళాభవన్లో 2nd Saturday మీటింగ్ పెడితే, 9 గంటలకు మీటింగ్ పెడితే ఏం చేస్తున్నావన్నా? 8 గంటలకు వీడియో రిలీజ్. ఏం చేస్తున్నాడు? 8 గంటకి అమ్మతేజ గురించి వీడియో రిలీజ్. అమ్మతేజ గారి గురించి 8 గంటలకు వీడియో రిలీజ్ చేస్తావు. వైజాగ్ లో మీటింగ్ ఉంటుంది నాది. వైజాగ్ లో మీటింగ్ పెడితే 9 గంటలకు స్టార్ట్ చేస్తే 8 గంటలకు అంటే నా మీటింగ్ పెట్టే రోజే నీకు వీడియో పెట్టాలనిపిస్తుంది. డిస్ట్రాక్ట్ చేయడం జనాల్ని డిస్ట్రాక్ట్ చేయాలి. గమనించండి, క్రైస్తవ జనాంగమా, నా రెండు చేతులెత్తి ప్రతినా ఎంత కక్షలో చూడండి. నేను హరిహర కళాభవన్ లో మీటింగ్ పెడితే
8 గంటలకు వీడియో రిలీజ్ చేస్తాడు నా గురించి. వైజాగ్లో మీటింగ్ పెడితే అక్కడ వీడియో రిలీజ్ చేస్తాడు. అంటే మిగతా టైంలో చేయడం రాదా అన్న నీకు? అంటే ఎంత కక్ష అన్న నీకు, అసలు ఎంత పగ, అసలు ప్రేమ ఉందా అనేది? అసలు ప్రేమ లేదు, కక్ష కక్ష కక్ష. ఎంత కక్ష సాధింపు అంటే అంత కక్ష సాధింపు. నేను హరిహర కళాభవంలో మీటింగ్ పెడితే ఆ హరిహర కళాభవంలో నిల్చొని నా గురించి మాట్లాడతావు. నేను హరిహర కళాభవంలో మీటింగ్ పెడితే అదే రోజు వీడియో రిలీజ్ చేస్తావు. వైజాగ్లో పెడితే వైజాగ్లో అట్లనే చేస్తావు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. గమనించట్లేదు అనుకోకండి విజయప్రసాద్ రెడ్డి గారు, అన్నీ గమనిస్తున్నారు. అందరు నాకులాగే ఉండాలి, నేను సత్యం ఒకటని ప్రకటిస్తాను, అందరూ నన్ను పోలి నడుచుకోవాలి. బ్రదర్ వాస్తవం చెప్పండి, యేసు ప్రభువుని బట్టి మనం నడవాలా, ఆ వ్యక్తిని బట్టి నడవాలా మనం? యేసు ప్రభువుని. ఎస్. ఇప్పుడు దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్కలా వాడుకున్నాడు. పేతురుని ఒకలా వాడుకున్నాడు, మోషేని ఒకలా వాడుకున్నాడు, ఏలియాను ఒకలా వాడుకున్నాడు, ఎలీషాను ఒకలా వాడుకున్నాడు, మోషేని ఒకలా వాడుకున్నాడు, యోషువాను ఒకలా వాడుకున్నాడు, ఒక్కొక్కరిని ఒకలా వాడుకున్నాడు. ఇప్పుడు 1 కొరింథీ 12:28 ఒకసారి చదవండి. కృప వరాల గురించి బైబుల్ ఇంత క్లియర్ గా చెప్తా ఉంది, చదవండి ఒకసారి 12:28. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపొస్తలులుగాను అపొస్తలులుగాను పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను పిమ్మట కొందరిని బోధకులుగాను అటు పిమ్మట కొందరిని అద్భుతాలు చేయువారుగాను తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరము వారుగాను కొందరిని ఉపకారములు చేయువారుగాను కొందరిని ప్రభుత్వములు చేయువారుగాను ఇంకా కొందరిని నానా భాషలు మాట్లాడువాని గాను నియమించెను. హల్లెలూయా. నానా భాషలు మాట్లాడువారు, అన్య భాషలు లేవు, స్వస్థతలు లేవు. ఇప్పుడు దేవుడు మీకు ఒక వరం ఇచ్చాడేమో బోధించే వరము, దేవుడు నాకు స్వస్థతలు చేసే వరం ఇచ్చాడేమో, అన్య భాషల మాటలు మాట్లాడే వరాన్ని ఇచ్చాడేమో. మీరెవరన్నా డిసైడ్ చేయడానికి దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్కలా వాడుకున్నాడు, ఒక్కొక్కరికి ఒక్కొక్క కృపావరాన్ని ఇస్తాడు. ఇప్పుడు ఇచ్చినటువంటి కృపావరాన్ని నేను వద్దనుకోవాలా? ఆ కృపావరాలు ఏసయ్యా నాకు వద్దేసయ్యా అని చెప్పాలా? అంత మంచిగా పరిశుద్ధాత్మ దేవుడు కృపావరాల గురించి లిఖించబడితే అసలు ఏంటి విజయప్రసాద్ రెడ్డి గారు మీ బాధ అంతా ఏంటి? ఎట్టి పరిస్థితులలో సేవకులను టార్గెట్ చేసి యూట్యూబ్లో వ్యూస్ పెంచుకోవడం కోసమేనా? లేదా బైబుల్ చదువుతున్నారా? కృపావరాలు లేవు, అవి ఆగిపోయినాయి. స్వస్థతలు లేవు, అవి ఆగిపోయినాయి. అంత చక్కగా కృపావరాల గురించి దేవాది దేవుడు మాట్లాడుతుంటే ఇప్పుడు ఆయనకే నేను వదిలిపెడుతున్నాను. ఒక్కొక్కరు ప్రవచించే వరం ఒకరికి, ఒక దర్శనాలు చూసే వరం ఒకరికి, అన్య భాషలు మాట్లాడే వరం ఒకరికి, ఇటు వాక్య పరిచర్య చేసే వరం ఒకరికి, స్వస్థతలు చేసే వరం ఒకరికి, కొందరికి ప్రభుత్వాలు చేసే వరం, కొందరికి అందరికి ఉపకారం చేసే వరం, కొందరికి వరాలను దేవుడు ఇస్తాడు. ఆ వరం లేకపోతే అడుగు వేసేయని, ఉపవాసం ఉండు, గోజాడు, కన్నీరు గార్చు, ప్రభు పాదాలు పట్టుకో, ఏసయ్యా నాకు ఈ వరం కావాలి, ఏసయ్యా పాస్టర్ అమ్మతేజ గారికి ఉన్నటువంటి వరం నాకు కావాలని అడుగు, కన్నీరు గార్చు అడుగు, దేవుడిస్తాడు. నా యందు మీరును, మీ యందు నా మాటను నిలిచి ఉండి నీడలా మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు ఇస్తానంటున్నాడు కదా దేవుడు. కానీ నా యందు మీరును అంటే ఏంటి? దేవుని యందు మనము. దేవుని యందు ఉన్నావా నువ్వు? చీకటిలో ఉన్నావా, గుడ్డితనంలో ఉన్నావా? నువ్వు దేవుని యందు ఉంటే దేవుడు చేసే అద్భుతాలు కనపడతాయి. నీ యందు దేవుని మాటలున్నాయా? అరే నీ నోట్లో నుంచి పరిశుద్ధ దేవుని వాక్యము చదువుతున్నటువంటి నీవు దరిద్రుడు అంటావు, ఎట్లా పడితే అట్లా సేవకుల్ని తిడతావు. ఎందుకన్నా బైబుల్ చదువుతారా? నోటితో అన్ని మాటలు మాట్లాడుకుంటూ సేవకులను ఎంత విమర్శిస్తున్నావు? కృపావరాలు ఉన్నాయి. దేవుడు ఇంకా ఇంకొంచెం మీ నోట్లో నుంచి ఆశీర్వాద వచనాలే రావాలి, కానీ శాపవచనాలు రావాలి. దేవుడు చెప్తున్నాడు కదా క్లియర్ గా, మీ నోటి నుండి ఆశీర్వాద వచనాలే రావాలి, శాపగ్రస్తమైనటువంటి వచనాలు రావడానికి వీలు లేదని.
మరి బైబుల్ చదువుతున్నారో లేదో నాకైతే తెలియదు బ్రదర్, ఆయన విఘ్నతకు వదిలిపెడుతున్నాను నేను. ఆయనకు సపోర్ట్ చేసే వ్యక్తులకు కూడా నేను వదిలిపెడుతున్నాను. యాక్చువల్గా ఇప్పుడు నాకు మనకి ఫైనల్గా అర్థమైంది ఏంటంటే, ఇతను ఒక 6 మంత్స్కు నన్ను మనం డీఫేమ్ అయిపోతున్నాం, మనల్ని ఎవరు పట్టించుకోవట్లేదు అనుకున్నప్పుడు ఈయన చేసే పని ఏంటంటే ఒక వీడియో పెట్టాలి, ఒక పాస్టర్ని టార్గెట్ చేయడం, ఒక వీడియో పెట్టాలి. పాస్టర్ ఎట్లాంటి పాస్టర్ అయి ఉండాలి? ఇప్పుడు ఫేమస్ అవుతున్న పాస్టర్ అయి ఉండాలి. అవును, అంతే కదా. అవును, ఎవరైతే ఉంటారు వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడం, వాళ్ళని తిట్టాలి, ఒక సబ్స్క్రైబర్స్ పెంచుకోవాలి. ఎస్, మళ్ళీ డీఫేమ్ అవుతున్నాం, మరే మన జనాలు మర్చిపోతున్నారు, ఒక 3 మంత్స్కో 6 మంత్స్ కన్నా మళ్ళీ ఇంకో పాస్టర్ని పెట్టుకోవాలి. అంటే లైక్ మీరు చెప్పారు కదా, అతను ఏంటంటే యూట్యూబ్ పరిచర్య, అంటే యూట్యూబ్లో పరిచర్య, యూట్యూబ్లో డబ్బు, యూట్యూబర్. ఇప్పుడు నిజంగా ఒకటే అనుకుందాం, ఒక మాట అనుకుందాం, సరే నేను ఏదో సర్వలో ఇది నేను సంఘాన్ని ఇది చేస్తున్నా, మానిటైజేషన్ చేయి మాకు నువ్వు. ఇప్పుడు ఆయన క్రిస్టియన్ రోస్టింగ్ ఛానల్ ఉంది, ఆయన మానిటైజేషన్ చేయలే. నువ్వు కూడా అలా మానిటైజేషన్ చేయకుండా ఉండొచ్చు కదా. ఫినహాస్ అన్న అతను చేయలేదు, మరి ఇతను కూడా మానిటైజేషన్ చేయకుండా ఉండొచ్చు కదా. అసలు ఫినహాస్ గురించి మాట్లాడమని చెప్పరు అది. అంటే చూసారా, అంటే ఇప్పుడు నేను చెప్తున్నా, నువ్వు ఈయనకి పెద్ద ఉద్ధరించేస్తున్న క్రైస్తవ సమాజాన్ని ఉద్ధరించు, మానిటైజేషన్ చేయకుండా ఉద్ధరించు. మరి అసలు మానిటైజేషన్ లేకపోతే యూట్యూబ్ నుంచి డబ్బులు రాకపోతే నా గురించి ఎందుకు మాట్లాడతాడు? కరెక్ట్ చెప్పారు, కరెక్ట్ చెప్పారు బ్రదర్. మనకి లాస్ట్ ఈయన ఎప్పుడైతే మీ గురించి నెగిటివ్గా మాట్లాడడం మొదలు పెట్టాడు, మనకి చాలా మంది కాల్ చేశారు. ఈవెన్ బలభద్రపురం నుంచి కాల్ చేశారు, అంబేద్కర్ అని ఒక తమ్ముడు, నేనే సౌండ్ పెట్టాను, అతను కాల్ చేశాడు. వీటన్నిటికంటే ఇంపార్టెంట్ గుర్తుందా మీకు, నేను ఈ కృపాసన మినిస్ట్రీస్ అని షడ్రక్ పాస్టర్ గారు, ఆయన నాకు హైదరాబాద్ రూపాసన మినిస్ట్రీ షడ్రక్ గారు, షడ్రక్ పాస్టర్ గారు. అవునవును, ఆయన మనకి క్లోజ్లీ అసోసియేటెడ్, నేను మీకు చెప్పాను కూడా. అవును, 2018లో ఇతను సేవలోకి వచ్చాకే ఇతను 2 పెళ్లి చేసుకున్నాడు అని చెప్పి అతను షడ్రక్ పాస్టర్ గారు ఇతని గురించి ఒక వీడియో చేశాడు. ఆ వీడియో చేశారు కదా, చేశారు, నేను అతన్ని కలుస్తాను, అవన్నీ తీసుకొస్తాను, ఆధారాలు, మనం కూడా ఇతను బ్రతుకుని బయట పెడదామని. ఆ విషయం ఒకటి. ఇంకొక విషయం ఏంటంటే, మనకి చాలా మంది చెప్పారు కాల్స్ చేసి, ఏమని ఇతను బూతులు, అదే మన అంబేద్కర్ తమ్ముడు సౌండ్ పెట్టి అంబేద్కర్ తమ్ముడు మనకి ఏం చెప్పాడు, బూతులు మాట్లాడతా, ఇతను పచ్చి నోరు చేస్తే పచ్చి బూతులు మాట్లాడతాడు, సినిమాలు చూస్తాడు భయంకరంగా అని. మనకి ఇంకా అక్కడ నుంచి మన వాళ్ళ బలభద్రపురం నుంచి ఇతను పరిచర్లు వచ్చే డబ్బులు పెట్టి ఒక 5 ఎకరాలు 7 ఎకరాల పొలం కొన్నాడని, అలాగే వీళ్ళ అన్నతో ఇప్పటికే పరిచర్లు వచ్చిన డబ్బులతో వడ్డీ వ్యాపారం ఒకటి చేయిస్తాడని, ఇంకా చాలా అలిగేషన్స్. నేను వాళ్ళందరినీ కలుస్తాను, అవసరమైతే ఒక 1 వీక్ పరిచర్య పక్కన పెట్టి, లేకపోతే ఆఫీస్కి రెస్ట్ తీసుకొని మన కిషోర్ బ్రదర్ నేను వెళ్ళి ఇవన్నీ ఈ వివరాలు, ఇవి ఆధారాలు ఇవన్నీ సేకరించి తీసుకొచ్చి వీటి మీద ఒక వీడియో చేద్దామని చెప్పాను. కానీ మీరు ఎందుకు దాని ఆ విషయంలో పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు బ్రదర్? ఆయన పర్సనల్ గురించి మనకు సంబంధం లేదు బ్రదర్. అలా ఎందుకంటే, ఎందుకు పర్సనల్ సంబంధం లేదు? చాలా మంది ఇదే మాట్లాడుతున్నారు, పర్సనల్ గురించి సంబంధం ఉంది. ఎందుకంటే అధ్యక్షుడు వాడు అక్కడ ఎవరు, తిమోతిలో ఏముంది, ఎవరన్నా నువ్వు ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎన్ ఎ పాస్టర్, నువ్వు పాస్టర్ అవ్వాలంటే నీ అక్కడ క్వాలిటీస్ ఉన్నాయి. కరెక్ట్, మీరు పర్సనల్ అన్నారు, కరెక్టే. అతను దేవుళ్ళకి రాకముందు, దేవుళ్ళకి రాకముందు ఎవరు ఎలాగన్నా ఎంత పాపాన్ని క్షమించే దేవుడు, కానీ బైబిల్ పట్టుకొని నువ్వు సేవకుడు అయి ఉండి నీకు వ్యక్తిగత సాక్ష్యం లేకపోతే ఎలాగా? పర్సనల్ మాట్లాడద్దు, పర్సనల్ మాట్లాడదు, చాలామంది పర్సనల్ మాట్లాడద్దు. ఒక సేవకుడికి వ్యక్తిగత సాక్ష్యం ఉండాలా వద్దా? పౌలు ఏం చెప్తున్నాడు తిమోతికి? కొన్ని క్వాలిటీస్ చెప్పాడు, ఏకపత్ని వ్రతుడు, నిందారహితుడు, ఇవన్నీ చాలా క్వాలిటీస్ చెప్పాడు. ఆ క్వాలిటీస్ అన్నీ ఉండాలి కదా. మీకు ఇంకొక విషయం ఏం తెలుసా, మిమ్మల్ని క్రిటిసైజ్ చేసేవాళ్ళు, మిమ్మల్ని విమర్శించే వాళ్ళంతా 2 పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు, సహజీవనం చేసిన వాళ్ళు, పాస్టర్ అయ్యుండి 3-4 పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు, మొత్తం వీళ్ళే మిమ్మల్ని విమర్శిస్తున్నారు, మీరు గమనించారో లేదు? బ్రదర్ నేను ఒకటి చెప్తా బ్రదర్, ఇప్పటికే నేనేమంటున్నానంటే ఏ పాస్టర్తో నాకు సంబంధం లేదు. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు వచ్చి ఆయన గురించి ఇది, ఆయన గురించి ఇది, ఎవరు చెప్పినా నేను పట్టించుకోను. ఎందుకంటే ఆయనకు సంఘం ఉంది, సో ఆ సంఘ బిడ్డలు బాధపడతారు. సో మనం ఎంత బాధపడుతున్నాం మనకు తెలుసు కదా డాడీ.
మనం ఎంత బాధపడుతున్నామో మనకు తెలుసు. ఆయనకు ఇప్పుడు మనం ఎంత మన సంఘం ఎంత బాధపడుతుందో మనకు తెలుసు. ఆయన సంఘం కూడా బాధపడుతుంది. ఆయనను కూడా ఎంతో కొంత ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు. ఆయన సంఘం కూడా చెదిరిపోకూడదు. సో అది నా ఆలోచన. కనుక ఆయన గురించి మనం అట్లాంటి వీడియోలు పెట్టకూడదని నేను మిమ్మల్ని ఆపినాను తప్ప మరొక ఉద్దేశం అయితే కాదు నాన్న. ఎవరో వచ్చి ఎన్నో చెబుతారు, చెప్పినప్పుడు మనం వాటన్నిటినీ తీసుకొని ఆయన గురించి పెట్టాల్సిన అవసరం మనకు లేదు. ఇన్ని రోజులు నేను ఎందుకు మాట్లాడలేదంటే, ఇన్ని రోజులు కూడా నేను దేవుని ప్రేమను బట్టే నేను మాట్లాడలేదు. నాకు నిజంగా మీ దగ్గర బాగా నచ్చిన ఒక లక్షణం ఏంటంటే, మీకు గుర్తుందా మనం 2022లో ఛత్తీస్గఢ్ మీటింగ్కి వెళ్తున్నప్పుడు, నేను డ్రైవ్ చేస్తున్నప్పుడు ఈ మీతో ఇలాగ బ్రదర్ ఆ పాస్టర్ లాగా ఈ పాస్టర్ ఇలాగా అంటే మీరు నాకు ఆ రోజు ఒక మాట చెప్పారు. ఇప్పటికీ నేను ఆ మాట పట్టుకునే ఉన్నాను. ఎందుకు డాడీ, ఒకళ్ళ వ్యక్తి ఒకళ్ళ చెడు మనకు ఎందుకు, ఏ మనిషిలో నుంచైనా మంచి తీసుకుందాం అదే కదా దేవుడు మనకు నేర్పింది అన్న. మీరు ఏ రోజైతే ఆ మాట చెప్పారో అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఒక మనిషిని కానీ ఒక దైవజనుడు కానీ ఒక విశ్వాసం కానీ వ్యక్తిగతంగా విమర్శించిందే లేదు. ఎస్ డాడీ, ఏ సేవకుల్లోనైనా కొంచెమైనా మంచి ఉంటుంది. ఆ మంచి మనం తీసుకోవాలా, చెడు వదిలిపెట్టేసేయాలా, అంతే. మనకు ఎందుకంటే తీర్పు తీర్చేది మనం కాదు కదా, పరిశుద్ధాత్మ దేవుడు చూసుకుంటాడు తీర్పు తీర్చేయడం. కాబట్టి మనం ఎవరిని విమర్శించాల్సిన పని లేదు. ఆ మాటను మీరు పట్టుకున్నారు, సో ఇంకనూ పట్టుకుని ఉండుదురుగాక. విజయప్రసాద్ రెడ్డి గారితో భయపడి నేను మీ కాళ్ళు పట్టుకున్నానా? ఎందుకన్నా ఇన్ని అబద్ధాలు? మీరు నాకు సారీ చెప్పిన విషయం వాస్తవం, సమాధాన పడదామని చెప్పిన విషయం వాస్తవం. సో ఇవన్నీ కూడా మీ విఘ్నతకు వదిలిపెడుతున్నాను, మీ సంస్కారానికి వదిలిపెడుతున్నాను. సరే, ఇప్పుడు మీరు మార్నింగ్ మాట్లాడితేనే కాళ్ళు పట్టుకొని వచ్చాడు అది ఇదని మాట్లాడుతున్నారు కదా. అసలు అన్న, ఇప్పుడు నాకు ఒక విషయం అర్థం కాదు ఏంటంటే, నేను మీ గురించి ఒక మాట మాట్లాడను, నేను ఒక మాట మిమ్మల్ని అనను, మీరు నా గురించి ఏ వీడియోలు ఎందుకు పెడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అన్న. ఇప్పుడు మిమ్మల్ని పర్సనల్గా అటాక్ చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు, పర్సనల్గా డిబేట్కి పిలిచే వాళ్ళు కొంతమంది ఉన్నారు. దాంట్లో నెంబర్ వన్ జాషువా చేగోడి అన్న, ఏ చిలకలూరిపేటలో ఉంటారు అన్న, ఆ వీడియోలో ఒకసారి చూడండి మీరు. జాషువా చేగోడి అన్న మీ పర్సనల్ లైఫ్ని, మీ వాక్య పరిచర్యని చాలా తప్పుపడుతున్నాడు ఆయన. పబ్లిక్గా ఆయనతో డిబేట్ చేయండి. జాన్ బాబు గారు మిమ్మల్ని పర్సనల్గా అటాక్ చేస్తున్నారు, డిబేట్కి పిలుస్తున్నారు, ఆయనతో డిబేట్ చేయండి. అండ్ ఈయన పేరేంటి, మన ఆ ఫినెహాస్ గారు, క్రిస్టియన్ రోస్టింగ్ ఛానల్, మీ తలని గుండు తీసి, సో మీ వాక్య పరిచర్యను తప్పుపడుతూ చాలా చాలా ఇబ్బందికరంగా మీ గురించి మాట్లాడారు కదా ఫినెహాస్ గారు. సో ఆయన గురించి ఎందుకు మాట్లాడలేకపోతున్నాం అన్న? వాళ్ళంటే భయమా అన్న? ఈ జాషువా చిగోడి గారన్నా, జాన్ బాబు గారన్నా, ఫినెహాస్ గారన్నా, క్రిస్టియన్ రోస్టింగ్ ఛానల్ వీళ్ళన్న అంటే మీకు భయమా అన్న? సరే అన్న, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. సరేనా? ఎందుకంటే ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, మీరు చాలామంది యవనస్తుల్ని రాంగ్ ట్రాక్ పట్టిస్తున్నారు, రాంగ్ టీచింగ్ చేస్తున్నారు. కనుక మీ స్వభావం ఏంటో ఈ తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి దైవ సేవకుల గురించి మరలా చెబుతున్నాను. విజయప్రసాద్ రెడ్డి గారు మరలా చెప్తున్నాను, మీరు హోసన్న జాన్వేస్లీ అన్నని ఎంత చిన్న చూపుగా మాట్లాడారు, ప్రవీణ్ అన్నయ్య షారోన్ అమ్మగారి గురించి ఎంత చిన్న చూపుగా మాట్లాడారు, బ్రదర్ అనిల్ గారు ఆయన గురించి మీరు ఎంత చీప్గా మాట్లాడారు, ఇడిపోతే రాజమండ్రి తామసయ్య గారి గురించి మీరు తరిమారా? ఒక్కసారి ఆలోచించండి, దైవ సేవకులను చిన్న చూపుగా చేసి మాట్లాడుతున్నారు. అందుకనే మీ స్వభావం ఏంటో, మీ తాసుపావు బుద్ధి ఏంటో ఈ క్రైస్తవ ప్రపంచానికి నేను చూపించాలనే ఈ వీడియో చేశాను. ఈ వీడియో చూస్తున్న తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి యవనస్తులందరికీ, పరిచర్య చేస్తున్న సేవకులందరికీ నా రెండు చేతులెత్తి బ్రతిమలాడుకుంటున్నాను. ఇటువంటి సర్ప సంతానాన్ని మనం తరిమి కొట్టాల్సినటువంటి ఆవశ్యకత అవసరం ఎంతైనా ఉంది. క్రైస్తవ లోకంలో చాలా గలిబిలి చేస్తున్నాడు ఈయన, కనుక ఇటువంటి వ్యక్తిని తరిమి కొట్టండి. దైవ సేవకుల గురించి తప్పుగా మాట్లాడుతున్న హోసన్న మినిస్ట్రీస్లో ఉన్న ప్రతి విశ్వాసి కూడా ఇతన్ని తరిమి కొట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని నేను తెలియజేస్తున్నా. డిబేట్
చేయడానికి నేను ఒక్కడనే వస్తాను, నువ్వు 10 మందిని తెచ్చుకోమన్నావు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను విమర్శిస్తున్నటువంటి ఫినేహాస్ గారు, క్రిస్టియన్ రోస్టింగ్ ఛానల్, ఆ ఫినేహాస్ గారితో డిబేట్ పెట్టుకో ఫస్ట్. నీకు ఇచ్చినటువంటి మాటలు ఉన్నాయి కదా, నీ గురించి మాట్లాడిన మాటలు ఉన్నాయి కదా, దాని మీద దానికి కౌంటర్ ఇవ్వు ఫస్ట్. అదేవిధంగా నేను చిలకలూరుపేటలో సేవ చేస్తారు, జాషువా చీగోడ్ అన్న, ఆ అన్నయ్య నీ పర్సనల్ లైఫ్ని, నిన్ను, నీ పరిచర్యను, అంత దమ్ముంటే రా నాతో డిబేట్కి, దమ్ముంటే రా అని ఛాలెంజ్ విసురుతున్నాడు కదా, ఆయనతో డిబేట్ చేయి. అదేవిధంగా జాన్ బాబు గారు డిబేట్కి రా నాతో, దమ్ముంటే డిబేట్కి రా అంటున్నారు కదా, వాళ్ళతో డిబేట్ చేశాక నా దగ్గరికి రా. అదేవిధముగా నా బాధ అంతా, నా వేదన అంతా తెలుగు క్రైస్తవ ప్రజలారా మీకు నా రెండు చేతులు జోడించి చెప్తున్నాను. నా బాధంతా, నా వేదనంతా ఏంటంటే, కష్టపడి పరిచర్య చేసే సేవకులను క్రిటిసైజ్ చేస్తున్నాడు. సేవకులు ఉన్న ఊరిని విడిచిపెట్టి, తల్లిదండ్రుల్ని విడిచిపెట్టి ఎంత కష్టపడి గ్రామాలలో పరిచర్య చేస్తున్నారో మేము చూస్తున్నాం. ఈరోజు దేవుని కొరకు రోషము కలిగి పరిచర్య చేస్తున్నటువంటి వ్యక్తులను నాశనం చేయాలని చూస్తున్నాడు. విజయప్రసాద్ రెడ్డి అన్న, నువ్వు ఫస్ట్ సేవకులను వెళ్ళి కలవడం అన్నా ఆపేయి, లేదా సేవకులను వెళ్ళి కలిసిన తర్వాత వాళ్ళ గురించి బ్యాక్ పిచ్చింగ్ చేయడం ఆపేసేయి. వాళ్ళు ఉన్నప్పుడు ఒకలాగా, వాళ్ళు లేనప్పుడు ఒకలాగా, వాళ్ళు చాట్ చేసినటువంటి మెసేజ్లు చూపించడం అందరికీ, ఏ విజయప్రసాద్ రెడ్డి నేను గ్రేట్, హోసన్నా మినిస్ట్రీ జాన్వేసులు అన్న ఇగో ఇది, బ్రదర్ అనిల్ గారు ఇగో ఇది చూడు, షారోన్ ప్రవీణయ్య గారు ఇగో ఇది చూడండి, వాళ్ళు నా కోసం ఇన్ని గంటలు వెయిట్ చేశారు. ఈ చీప్ ట్రిక్స్ ఇవన్నీ నీకు అలవాటన్నా. ఈ చీప్ ట్రిక్స్ వాడే నువ్వు యూట్యూబ్ సబ్స్క్రైబర్ని సంపాదించుకున్నావు తప్ప, నీలాగా నువ్వు చెప్పినట్టుగా చీప్ ట్రిక్స్ ఇవన్నీ మాకు అలవాట్లేవన్నా. చీటింగ్ చేయడం ఇవన్నీ మాకు, చీటింగ్ చేసేది మీరన్నా. కాకినాడలో చేసింది అదే కదా చీటింగ్, కాకినాడలో చేసిందంతా చీటింగే కదా. దయచేసి బ్రదర్ అనిల్ గారు, నా రెండు చేతులెత్తి బ్రతిలాడుతున్నా, హోసన్నా జాన్వేస్లీ గారు, నా రెండు చేతులెత్తి బ్రతిలాడుతున్నా, ప్రవీణ్ అన్నయ్య, షారణమ్మ, మమ్మీ, నా రెండు చేతులెత్తి బ్రతిలాడుతున్నానమ్మా. అలాంటి వారి జోలికి వెళ్ళకండి తల్లి, ప్లీజ్ అమ్మా. మిమ్మల్ని అంటే నేను చాలా బాధపడ్డానమ్మా, నాకు అన్నంటే చాలా ఇష్టం. దయచేసి నా రెండు చేతులెత్తి బ్రతిలాడుతున్నాను. ఈ వీడియో చూస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మనం ఎవరికి భయపడాల్సిన పని లేదు. మీరు అన్య భాషలు మాట్లాడే వరం ఉందా, అన్య భాషలు మాట్లాడండి. ప్రవచించే వరం ఉందా, ప్రవచించండి. దర్శనాలు చూసే వరం ఉందా, దర్శనాలు చూడండి. ఆ ప్రవచనాలు, ఆ దర్శనాలు, అన్య భాషలు మీరు ఆపడానికి వీల్లేదు. దేవుడు ఇచ్చినటువంటి వరాన్ని వదిలిపెట్టడానికి వీలు, చావడానికైనా సిద్ధపడదాం, చావడానికైనా సిద్ధపడదాం, కానీ దేవుడిచ్చిన వరాన్ని వదులుకోవద్దు. ఎవరికి భయపడాల్సిన పని లేదు. కనుక ప్రతి ఒక్కరూ కూడా నా రెండు చేతులెత్తి బ్రతిలాడుతున్నా, దేవుడిచ్చిన వరాన్ని ఎవరు వదులుకోవడానికి వీల్లేదు. దేవుని కోసం నిలబడదాం, దేవుని కోసం ధైర్యంగా నిలబడి పరిచర్య చేద్దాం, నశించిపోతున్న ఆత్మల కొరకు భారం కలిగి నిలబడదాం. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనాలు. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.